తెలంగాణ రాష్ట్ర సాధన తదనంతర ప్రగతి పథం మీద ఈ రోజు సభలో గౌరవనీయులు శ్రీ అక్బరుద్దీన్ ఓవైసీ గారు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు శ్రీ ఈటల రాజేందర్ గారు శ్రీ బాల్క సుమన్ గారు శ్రీ బట్టి విక్రమార్క గారు పాల్గొన్నారు వారందరికీ నా ధన్యవాదాలు అధ్యక్ష బట్టి విక్రమార్క గారు చాలా రమ్యంగా వారి యొక్క పాదయాత్ర ఎంత పెద్ద సఖ్యాలు చేశారు అనేది ఆ దృశ్యాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు చాలా సంతోషం చేయకూడదు నేను చేయకూడదు అంటలేదానండి మళ్ళొక పర్యాయం చేయాలి మీరు అని కోరుతున్నాను కోదా ఉన్న కొద్ది వార్తలు వస్తాయి అధ్యక్ష పాదయాత్రని ఒక నాయకుడు బయలుదేరితే డెఫినెట్ గా ఎందరో కొందరు వచ్చి కొన్ని సమస్యలు చెప్తారు అధ్యక్ష అది సహజమైన పరిణామం వారి దృష్టి కూడా వచ్చినాయి కాబట్టి మొత్తం సెల్ఫ్ సర్టిఫికేషన్ బాగా ఇస్తున్నారు వారు అద్భుతమైన పాదయాత్ర ఎన్ని కారణాలు తిరిగిన ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ అదంతా వారు చెప్పుకున్నారు చాలా సంతోషం వారు చెప్పింది కూడా మంచిగా స్వామీజీ ప్రవచనంలాగా చెప్పినారు వినడానికి కూడా చాలా బాగా ఎవరు వద్దంటారు అధ్యక్ష మొత్తం దళిత మంది అందరు రేపు తెల్లారి రేపు సాయంత్రం వరకు ఇచ్చేస్తే అందరు సంతోషమే కదా ఎవరు కూడా వద్దన్నారు దాన్ని అధ్యక్ష గారు ఒక విషయం తప్పకుండా స్మరణ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది తప్పకుండా కాంగ్రెస్ మిత్రులు బట్టి విక్రమార్క గారు కూడా నాతో ఏకీభవిస్తారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా తెలంగాణ రాష్ట్రం సాధన అనే విషయం అధ్యక్ష 58 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఒక రోజుతో వచ్చింది కాదు ఒక నాయకుడితో వచ్చింది కాదు 58 సంవత్సరాల ఈ సుదీర్ఘ పోరాటానికి అసలు ఆదిలు ఎవరు అధ్యక్ష ఉన్న తెలంగాణను రోగొట్టినోళ్ళు ఎవరు ఇదే కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ గారు డెఫినెట్గా అది హిస్టరీ కాదు అధ్యక్ష అని ఎవరు కూడా కాదని లేరు ఉన్నటువంటి తెలంగాణ ఉన్నదిన్నట్టే ఉంటే అసలు ఎక్కడున్ను ఏ దిశలో ఉన్ను 9 ఏళ్లలోనే ఇంత హైట్కి పోయినామే ఎందుకంటే ఎవరు ఏం మాట్లాడినా ఏ రకమైన వ్యాఖ్యలు చేసినా టీకా టిప్పణి చేసినా కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక రాష్ట్రం కానీ ఒక అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ కానీ ఒక దేశం కానీ పెరుగుదల ఉందా తరుగుదల ఉందా అనే పర్ఫార్మెన్స్ కొన్ని గీటురాలు ఉంటాయి అధ్యక్ష ఆ గీటురాలలో ప్రధానంగా చూసేది తలసరి ఆదాయం అధ్యక్ష పర్ క్యాప్ట ఇన్కమ్ ఎంత పెరిగింది ఎంత పెరిగితే అంత ఆ రాష్ట్రం అభివృద్ధి దిశలో పోతున్నట్టు పరిగణిస్తారు పర్ క్యాప్ట పవర్ కావచ్చు పర్ క్యాప్ట మన డాక్టర్స్ కావచ్చు హెల్త్ విషయంలో ఎడ్యుకేషన్ విషయంలో సేఫ్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు వీటన్నిటిని కూడా ఒక పరిగణలోకి తీసుకుంటారు అధ్యక్ష మదర్ మార్టాలిటీ రేట్ కావచ్చు ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్స్ కావచ్చు కొన్ని ఇండెక్సెస్ ఉన్నాయి అధ్యక్ష ఇంటర్నేషనల్లీ ఫాలోడ్ ఇండెక్సెస్ తెలంగాణ ఏర్పడ రోజు మన స్థానం ఎక్కడో ఉన్నది అధ్యక్ష ఏర్పడ నుంచి నేటి వరకు మనం పెద్ద రాష్ట్రాలలో నంబర్ 1 స్థానంలో ఉన్నాం అధ్యక్ష మన పర్ క్యాప్ట ఈరోజు 312,000 రూపాయలు ఉంటే ఏ రాష్ట్రం నుంచి అయితే మనం విడిపోయినామో ఎవరైతే మనం ఎకసక్కారు బలికినరో మీకు పరిపాలన రాదు మీకు ఇది చేత కాదు అచ్చేత కాదు అన్నారో వాళ్ళ పర్ క్యాప్ట 219,000 అధ్యక్ష మన పర్ క్యాప్ట 312,000 ఆల్మోస్ట్ 1 లాక్ రూపీస్ డిఫరెన్స్ దాన్ని మించి అధ్యక్ష ఇప్పుడున్న ఏపీ అయినా తెలంగాణ అయినా మన 10 ఏళ్ల క్రితం వచ్చిన రాష్ట్రం దాన్ని మించి చాలా స్థిరపడి చాలా బలంగా ఉండి ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా తనతో కలిగినటువంటి మహారాష్ట్ర కావచ్చు గుజరాత్ మాలగాన్ని దేశాన్నంతా గోల్మాల్ చేసి ప్రధానమంత్రి సంపాదించినటువంటి గుజరాత్ రాష్ట్రం కావచ్చు ఇప్పటి నుంచో స్థిరపడి 70 ఏళ్ళుగా ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రం కావచ్చు కర్ణాటక రాష్ట్రం కావచ్చు ఇవన్నీ మనకన్నా సైజులో కూడా చాలా పెద్ద అధ్యక్ష వాళ్ళ కోస్టల్ సిటీస్ ఉన్నాయి కోస్టల్ అవన్నీ కూడా ఉన్నాయి ఇవి కావచ్చు లేదా ఢిల్లీ సంఖ్యలో ఉండేటువంటి హర్యానా రాష్ట్రం కావచ్చు వీళ్ళందరినీ అధిగమించి వీళ్ళందరినీ తలదన్ని వీళ్ళకన్నా ఎక్కువ మొత్తంలో పరిక్యాప్ట ఉన్నది ఒక తెలంగాణ రాష్ట్రమే అధ్యక్ష ఇది అన్నిటికీ ఇండికేటర్ అధ్యక్ష ఇది అన్ని రకాల ఒక సమ్మిళితమైనటువంటి అభివృద్ధి జరిగితే తప్ప ఇది సాధ్యం కాదు ఏ ఒక్క రంగానికో ఏ ఒక్క వర్గానికో
పనులు జరిగితే జరిగినట్టు కాదు అధ్యక్ష రాష్ట్రంలో అన్ని రంగాలు సామూహికంగా సమ్మిళితంగా అభివృద్ధి జరిగినప్పుడే సాధ్యమైతది అది జరిగింది ఇక్కడ చాలా విజయవంతంగానే దానికి సూచికనే మన పరిక్యాప్ట ఇన్కమ్ గాని మన పరిక్యాప్ట పవర్ యుటిలైజేషన్ అధ్యక్ష నేను ముందు ముందు వివరిస్తాను అది జరిగింది కానీ ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏందంటే ఉన్న తెలంగాణను ఊడగొట్టింది ఎవరు ఎవరు బాధ్యత అధ్యక్ష దానికి జవహర్లాల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో నానా రకాల ఆ రోజు కూడా విద్యార్థులు తెలంగాణ మేధావులు తెలంగాణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటారు ఆనందినటువంటి కొండా వెంకటరంగారెడ్డి గారు బూరుల రామచంద్రరావు గారు వాళ్ళంతా వ్యతిరేకిస్తూ ఉంటే ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే బట్టి విక్రమార్క గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ మనం కొంప ఉంచుకుంటా అధ్యక్ష తెలంగాణ ముంచిందే కాంగ్రెస్ చెప్తాను ఎందుకు చెప్పాను అది కూడా ఎట్లా ఇచ్చిన అది కూడా చెప్తాను నేను ఊడగొట్టిందే కాంగ్రెస్ అధ్యక్ష దానిలో డౌట్ లేదు అది హిస్టరీ హిస్టరీలో రికార్డు అయింది అది ఇక్కడి నుంచి ఫ్లైట్ మీద పోయేటప్పుడేమో రామచంద్రరావు గారు ఎయిర్పోర్ట్లో చెప్పినారు ఒప్పుకునేది లేదు సత్యనా సరే తెలంగాణ తప్ప మేము వేరే మాటలేదని చెప్పాను తిరిగి వచ్చిన తర్వాత ఢిల్లీలో ఒప్పించి బలవంతంగా ఒప్పించి పంపిస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో విలేకరులు కానీ చెప్పిన మాట నిజమైన గోతిక నెహ్రూ సాబ్ చెప్పిండ అని చెప్పినాక పెద్ద మనిషి ఏం మాట్లాడతాం మధుబీర్లను నేను ఒప్పుకొని వచ్చిన అని చెప్పిండు అధ్యక్ష అది కూడా హిస్టరీలో ఉంది ఇప్పుడు నేను చెప్పేది కల్పిత కథ కాదు ఆ విధంగా ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్ ఆ తదనంతరం అనేక అగ్రిమెంట్లు అది జెంటిల్మెన్ అగ్రిమెంట్ కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు ఆ ఊడగొట్టిన సందర్భంలో ఇచ్చినటువంటి హామీలు ఒక్కటొక్కటి ఒక్కటొక్కటి కాలరాస్తే ప్రేక్షక పాత్ర వహించిందే కాంగ్రెస్ పార్టీ చివరికి 69 ఉద్యమం అందులో తమరు కూడా భాగస్వామి అధ్యక్ష తమరికి తెలియంది కాదు ఎంత కర్కశంగా వివరించింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పట్ల అంటే 56లో ఊడగొట్టినాడు అనేక మందిని జైళ్లలో పెట్టినారు సిటీ కాలేజ్ దగ్గర ఫైరింగ్ జరిగితే 7 విద్యార్థులు పట్టవగలు చచ్చిపోయినారు అధ్యక్ష దాన్ని ఏం ఖాతరు చేయకుండా ఆ రోజు కల్పేసినారు ఆ తదనంతరం 69 ఉద్యమం వస్తే ఎన్ని రకాలంటే హైట్ తీసుకొని పోయినారు అధ్యక్ష అప్పుడు ఆ రోజు చివరికి టీఎన్జీఓలు కూడా తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగులు కూడా ఆ ఉన్నటువంటి నాయకుడు ఆమోస్ గారి మీద ఎస్మా కేసులు పెట్టి రకరకాల కేసులు పెట్టి జైళ్లలో బంధించినా కూడా అనేక పోరాటాలు చేసినారు అధ్యక్ష మనందరికీ తెలుసు అందులో తమరు కూడా భాగస్వామి తెలంగాణ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వకపోతే బద్రి విశాల్ పిట్టి గారు వగైరా నాయకులంతా బేగం బజార్లో బకెట్లు పట్టుకొని పోయి దుకాణాల మీద అడిగి ఆ డబ్బులు తెచ్చి ఉద్యోగులను కాపాడుకుంటారు అధ్యక్ష ఇదంతా చరిత్ర ఎంత రాసి రంపాన పెట్టినరో ఎన్ని బాధలు పెట్టినరో ఇంతమందిని కాల్సి చంపినరో ఆ ఘన చరిత్ర అంతా కూడా కాంగ్రెస్ ఖాతాలకే పోతుంది అధ్యక్ష 69లో ఆనాడు చెన్నారెడ్డి గారి నాయకత్వంలో విద్యార్థుల నాయకత్వంలో ఉద్యోగుల నాయకత్వంలో ఉద్యమం ఉవ్వెత్తిన ఎగిసిపడితే చివరికి ఫైనల్గా డెమోక్రాటిక్గా కూడా తెలంగాణ తన అభిప్రాయం చెప్పింది అధ్యక్ష 14లో 11 మంది ఎంపీలను గెలిపించి యావత్తు తెలంగాణ గుండెలు జీల్చి మా తెలంగాణ మాకు కావాలంటే ఆనాడు ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు నిరాకరించి నో తెలంగాణ అని చెప్పి నిరాకరించినారు అధ్యక్ష ఇది కాంగ్రెస్ చరిత్రనే దాని తర్వాత మిలిటరీ రూల్స్ కొల్లగొట్టబడి ఉద్యోగాలు మొత్తం మాయమైపోయి నీళ్లు మొత్తం పోతా ఉంటే తట్టెడు పుట్టెడు మన్ను తీసి ప్రాజెక్టులు దశాబ్దాల తరబడి పెండింగ్ పెడతా ఉంటే దశాబ్దాల అధ్యక్ష దశాబ్దాల తరబడి ప్రాజెక్టులు పెండింగ్ పెడతా ఉంటే కూడా మూగ మౌన ప్రేక్షక పాత్ర వహించింది కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులే అధ్యక్ష తెలంగాణ కాంగ్రెస్ నాయకులే వేరే వాళ్ళు కాదు సోనియా గాంధీ గారు థ్యాంక్స్ చెప్పి బట్టి విక్రమార్క గారు చిన్నగా దానికి స్లిప్ అయ్యే ప్రయత్నం చేసినారు తెలంగాణ ఎంత యాతన అనుభవించిందో ఎంత బాధను అనుభవించిందో ఎన్ని వేల మంది విద్యార్థులను యువకులను కోరుకోయిందో ఎన్ని లక్షల మంది 69 అధ్యక్ష కళాశాలలు హాస్టళ్లు అన్ని జైలు అయిపోయినాయి తెలంగాణలో ఆ విధంగా 41 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల యొక్క మనసును తీవ్రంగా గాయపరిచి చాలా భయంకరంగా ఆ రోజు వ్యవహారం చేసిన విషయం చరిత్రలో మర్చిపోలేము అధ్యక్ష ఈ సందర్భంగా మనం పునశ్చరణ చేసుకోక తప్పదు తెలంగాణ సమాజానికి కూడా ఒకసారి జ్ఞప్తికి తేవాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది ఆ తదనంతరం వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక 17 సంవత్సరాలు నిర్వాహకం చేస్తే అప్పుడు మరింత పరిస్థితులు తెలంగాణలో దిగజారిపోయినాయి అధ్యక్ష చాలా ఘోరాతి ఘోరంగా దిగజారిపోయినాయి ఎంత ఘోరంగా దిగజారినాయి అంటే
ఆ రోజు స్పీకర్ స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి తమరు కూర్చున్న స్థానాన్ని నిర్దేశించిన వ్యక్తి అధ్యక్ష ప్రణయ భాస్కర్ అనే ఒక ఎమ్మెల్యే తెలంగాణ అంటే నోనో తెలంగాణ అనే పదం వాడటానికి వీల్లేదు అని స్పీకర్ రూలింగ్ ఇచ్చినటువంటి స్థాయికి తెలంగాణ దిగజారిపోతే ఆ రోజు కూడా మౌన ప్రేక్షక పాత్ర వహించింది కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష అపోజిషన్లో ఉంది కూడా వీళ్ళ నోర్లు పెదరలే అదంతా కూడా చరిత్ర కదా అధ్యక్ష హిస్టరీ కదా దాన్ని ఎవరు కాదన్నారు ఆ విధంగా జరుగుతూ జరుగుతూ చివరికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ఉన్న సమయంలో ఆయన విపరీతంగా విద్యుత్ ఛార్జీలు పెంచేసి సంస్కరణల పేరు పెట్టి ఆ ముసుగులో విద్యుత్ ఛార్జీలు పెంచి ఒక సంవత్సరం కాదు మూడు సంవత్సరాలు కంటిన్యూగా 15% చొప్పున పెరుగుదని చెప్తే అప్పటికప్పుడే నేను ఒక నిరసన లేఖ రాసిన అధ్యక్ష నేను ఆ రోజు డిప్యూటీ స్పీకర్ ఉండేవాను నిరసన లేఖ రాసినంత పేపర్లలో వచ్చింది బహిరంగంగా ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో బషీర్బాగ్లో ప్రజలు రైతులు నిరసన తెలియజేయడానికి హైదరాబాద్ వస్తే పట్టబగలు 11 మీరెక్కడదండి మీరు తర్వాత వచ్చి కూర్చున్నారు మీ తర్వాత వచ్చి కూర్చున్నారండి మాకు తెలియదా మీ ఎమ్మెల్యేల నిరాధీక్ష అవన్నీ మాకు తెలుసండి మేము ఎక్కడ పోయినాం మేము ఉన్నాం కదా ఆ ప్రదర్శన జరిగింది కమ్యూనిస్ట్ పార్టీ అధ్యక్ష చనిపోయిన వాళ్ళు కూడా కమ్యూనిస్ట్ పార్టీల యొక్క కార్యకర్తల అధ్యక్ష వీళ్ళు కాదు వీళ్ళు ఆ తర్వాత ఇదో మోక దొరికిందని అలా దూరపడి మీ ఆ ఓల్డ్ ఎమ్మెల్యే కాలస్ కూడా దీక్ష ప్రయత్నం మొదలు పెట్టారు అధ్యక్ష అంతే అంతవరకు తప్ప ఏం చేయలే ముగ్గురిని దారుణంగా కాల్చి చంపారు అధ్యక్ష నేను అబద్ధాలు చెప్తలేనండి చరిత్ర ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అండ్ రికార్డ్ సార్ ఉన్నానండి మీరు తర్వాత దీక్ష వేసి టెంట్ లో ఉన్నారు అందరూ తెలుసు ఆ విషయం అంత అయిపోయిన తర్వాత సల్ల వచ్చి అప్పుడు శిబిరం పెట్టారు అధ్యక్ష ఇక ముందరికి చాలా ఉన్నదండి మీ చరిత్ర ముందరికి మీరు ఎక్కడెక్కడ అంటున్నది మీ చరిత్ర తొందరపడితే ఎట్లా అధ్యక్ష ఆ తదనంతరం ఈ పరాకాష్ఠ అయిపోయింది లాభం లేదు చివరికి ప్రజలకు నిరసన తెలియజేసి హక్కుల యుగంలో కాల్చిస్తున్నారని చెప్పి ఈ సమైక్య రాష్ట్రంలో న్యాయం జరగదని భావించి నేను కొంతమంది మిత్రులను కలిసి ఒక 5-6 నెలలు ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ఓడిపోవద్దు ఎందుకంటే అధ్యక్ష ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులే తాపకొగలు బయలుదేరాలి జై తెలంగాణ అనాలి పిలిచి మంత్రి పదవి వేయగానే దుకాణం పనిచేయాలి ఎట్లా తయారైందంటే తెలంగాణ ఉద్యమం అంటే ఎవరు నమ్మని పరిస్థితి వచ్చింది అధ్యక్ష వీళ్ళు ఎక్కడ చేస్తారండి ఉద్యమం అనే పరిస్థితి వచ్చింది అనేక దఫాలుగా ఈ ఉద్యమాలు చేపట్టి విరమించుకున్న వాళ్ళు కూడా కాంగ్రెస్ నాయకులు అధ్యక్ష నేను పేరు చెప్పదలుచుకోలేదు చెప్పమంటే కూడా చెప్తా నాకేం అభ్యంతరం లేదు ఎవరెవరు చేసినా అనేది ఏ ఏ రూపాలలో చేసినది కూడా నాకు ఉంది అధ్యక్ష తదనంతరం ఒక 5-6 నెలలు సుదీర్ఘంగా చర్చ జరిపి మేధోమానం చేసి ఎట్లా రావాలి తెలంగాణ తెలంగాణ ప్రజలని తెలంగాణ విశ్వాసం లేకుండా పోయింది ఉద్యమం చేద్దామంటే కూడా వాళ్ళు సహకరించే పరిస్థితి లేదు అంత కార్చీకట అలుముకున్నదని చెప్పి ఒక 5-6 మాసాలు ఉద్యమ పందా పూర్తి స్థాయిలో నిర్ణయించుకొని చివరికి 2001 April 27 నాడు స్వర్గీయ కొండలక్ష్మణ్ గారి ఇంట్లో వారు ఆశ్రయమిస్తే మేము అక్కడ జెండా ఎగిరేసి జై తెలంగాణ ప్రస్థానం ప్రారంభించాం అధ్యక్ష చాలా నిరాశ నిస్పృహ ఉండేది అధ్యక్ష ఇంకెక్కడ తెలంగాణ ఎక్కడికెళ్ళొస్తుందా ఎవరిస్తారా జరిగే పని అవ అనే నిరాశలోనే ప్రతి వాళ్ళు మాట్లాడి తప్పితే ఇంకొకటి లేకపోయి ఉండే అధ్యక్ష నేను స్వయంగా రాసిన అధ్యక్ష పాట ఒక నమ్మకం కలిగించడానికి కోల్పోయిన ఆ అవిశ్వాసం నుంచి ప్రజలను బయటపడేయడానికి యువతను బయటపడేయడానికి ఆ పాట నేనే స్వయంగా రాసిన అధ్యక్ష ఇద్దరు మీరు కవులం కూర్చోబెట్టుకొని సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే దేశానికి స్వాతంత్రం వచ్చేదా రాజులేని పోరాటమే విజయం సాధిస్తుంది ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని ఆ పాట నేనే రాసిన అధ్యక్ష అదే పద్ధతులలో రాజులేని పోరాటం చేసిన అధ్యక్ష మేము ఎక్కడ వెనుకకు పోలే అనేక ప్రలోభాలు పెట్టినారు పార్టీని జీల్చే ప్రయత్నాలు చేసినారు చాలా చాలా చేసినారు అనేక రకాలుగా బాగా హింసకు కూడా గురి చేసినారు అయినా కూడా మేము ఎక్కడ ఎనిదిరగకుండా పోరాడినాం కాబట్టి తెలంగాణ ఇయ్యవలసి ఒక కంపల్షన్ క్రియేట్ అయింది కాబట్టి ఆ కంపల్షన్లో వచ్చింది అధ్యక్ష దానికి సంబంధించి కొన్ని విషయాలు మర్చిపోలేము అధ్యక్ష ఆ గాయాలు చాలా చాలా గుర్తుంటాయి వీళ్ళు పెట్టినటువంటి గాయాలు వీళ్ళు పెట్టినటువంటి బాధలు ఉద్యమాన్ని అవహేళన చేసే పద్ధతి
उद्यम पागोन आनायक नवयल पद्धति आंध्र नायक ये विधा वील ताबदार विवरी पद्धति अंदर तल अध्यक्ष इदे शासन सब संघटन जरिए अध्यक्ष इदे शासन सब एक्नो का अध्यक्ष रेवेल नाग अद्भुत मैं विजृंभी अपड़ पद संवस कांग्रेस अधिकार निराशन वाल लोपल तेलंगा अंत मन के नूकल चलता मिम्मेल्ल के तेलंगा इस्ता मैं पुर्तगा मे कल अध्यक्ष मंच माट अंदे ढी की पोवाल उद्योग इकने गली इट शुड गो टू डेली दीन दीवान बेस्ट वेहिकल आलोची मैं आ रोज पुर्त कल कल तरह अड़ काम मिनिमम प्रोग्राम में अध्यक्ष चाल कष्ट आ तर राष्ट्रपति प्रसंग में आ तर मल्ल दुका मोदल अध्यक्ष मल्ल पाद कथने कुकतोक वंकर कांग्रेस पार्टी ఎన్ని రకాలుగా రాసి రంపాన పెట్టిందంటే ఆనున్న ముఖ్యమంత్రులు మాట్లాడిన మాటలు చేసిన అవహేళనలు ఇప్పుడు మరి మా జీవితాలను కూడా మర్చిపోయి అధ్యక్ష ఇయ్యాలనే కాదు చరిత్ర ఉన్న రోజులు తప్పకుండా ఉంటది అది ఏ విధంగా అధ్యక్ష సెకండ్ ఎస్ఆర్సీ మళ్ళా రావాలి అని వాళ్ళు మాట్లాడు తెలంగాణ కాంగ్రెస్ దానికి తబలా కొట్టుడు అట్లా కంటిన్యూగా రాజశేఖర్ రెడ్డి తెలంగాణలో ఉడితే ఎంత బాగుండు అప్పుడు జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు మాట్లాడతారు అధ్యక్ష आये राजशेखर रेड्डी अरवे पोलिंग अर्वा नंद्याल टाइम चूसकोनी आ सीन अध्यक्ष टीवी दर तेलंगा फाइव ओ क्लाक अगर नंद्याल सभा वो चुप्तर इकंगा को मैं वीजा दीवाले काबटे प्रश्ने लगे अल्ले वील मौन उदंत निजें अद्यक्ष इंको आरोप केन्द्र मंत्री उध्यक्ष गौरव रेणुका चौधरी गार आम अवमान अंत इंत का తెలంగాణ ఇచ్చినందుకేమైనా ఇన్స్టెంట్ కాఫీనా దోశనా అంత ఈజీయా ఇన్ని రకాల వీధింపు ఇన్ని రకాల అవమానాలు అధ్యక్ష అనేక రకాల మాటలు మాట్లాడడం అదే రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు నేను తెలంగాణకు అడ్డం కాదు నిలువు కాదు అని ఆయన ముసిముసులు నవ్వితే వీళ్ళందరూ వీడ మౌన పాత్ర పయించడం అన్నిటికీ పరాకాష్ఠ అధ్యక్ష అన్నిటికీ చాలా భయంకరమైన పరాకాష్ఠ వీళ్ళందరూ కాంగ్రెస్ నాయకులు కదా అధ్యక్ష చివరి ముఖ్యమంత్రి సమైక్య రాష్ట్రానికి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన చేసిన అవమానాలు అయితే ఇన్యాన్ని కావు ఆయన టీవీ కాల పోవడం అంధకారం అయితే చెప్పడం రకరకాలు చెప్పడం రకరకాలు చెప్పడం చివరికి పరాకాష్ఠగా ఇదే శాసనసభకు బట్టి విక్రమార్క గారు డిప్యూటీ స్పీకర్ ఉన్నారు అధ్యక్ష శ్రీధర్ బాబు గారు కూడా మంత్రి ఉన్నారు ఆ రోజు ఇంకా చాలా మంది మంత్రులు ఉన్నారు ఇదే బెంచ్లలో కూర్చొని ఉన్నారు నేను నిలబడ్డ సీట్లో ఆయన నిలబడి తెలంగాణకు ఒక రూపాయి కూడా ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకోపోండి అని మాట్లాడితే ఒక్క కాంగ్రెస్ నాయకుడు ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి లేసి అట్టెట్లంటారండి అని అడగలేదు అధ్యక్ష మౌనంగా బెల్లం కొట్టి రాలలేక కూర్చున్నారు తప్ప ఒక్క మంత్రి కూడా లేచి అడగలే మీరు అట్టెట్లంటారండి మీరు సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని చెప్పి అడిగేటువంటి సాహసం కూడా కనీసం చేయలే ఇది ఫ్యాక్ట్ కదా మా దగ్గర వీడియోస్ అన్ని ఉన్నాయి అధ్యక్ష ఇప్పుడు మీ గవర్నర్ రేపు చూపెట్టమంటే చూపెడదాం మీ సభ ఎక్స్టెండ్ చేయండి ఒక రోజు ఆ టిప్స్ అన్ని తెచ్చి చూపెట్టమంటే చూపెడతా అధ్యక్ష నేను అవన్నీ కూడా ఉన్నాయి ఇక బీజేపీ అధ్యక్ష వీళ్ళు ఇట్లా అంటే బడే మియాతో బడే మియా చోటే మియా సుభాన్ అల్లా అన్నట్టు వీళ్ళు ఈ కథ అంటే బీజేపీ ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అని కాకినాడలో తీర్మానం చేశారు అయిపోయింది ఇక గడగెక్కింది అయిపోయింది చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కన్వీనర్ అయ్యి వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు అంత జరుగుతూ ఉంది డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా హోమ్ మినిస్టర్ ఉన్న ఎల్కే అద్వానీ గారు వచ్చి హైదరాబాదే తెలంగాణలో తెలంగాణ ఎందుకండి అని హైదరాబాద్లో స్పీచ్ ఇచ్చిపోతారు అధ్యక్ష మూడు రాష్ట్రాలు కొత్త ఏర్పాటు చేశారు అదే ఎన్డీఏ కానీ కాకినాడ తీర్మానం కాకెత్తుకొని పోయింది ఎన్డీఏ తెలంగాణ చేయలే జార్ఖండ్ ఛత్తీస్గఢ్ వగైరు రాష్ట్రాలు చేసింది కానీ చేయలే చేయకపోగా ఇంకా మీకెందుకండి తెలంగాణ అనే మాటలు మాట్లాడి బీజేపీ పార్టీ కూడా తెలంగాణను కించపరిచింది అధ్యక్ష చాలా మనసు బాధ దుఃఖంతోని వాటన్నిటిని భరించుకుంటూ ఏది ఏమైనా సరే చివరిదాకా పోవాలని ఒక తెగువతోని మేము పోతా ఉంటే ఆయన ఒక ఆయన పెద్ద ఆయన ఇప్పుడు లేడు కానీ పిసిసి ప్రెసిడెంట్ ఒక ఆయన ఉండే అధ్యక్ష సత్యనారాయణరావు గారు అని చెప్పి మీకు ఎక్కడదా మీరు మాత్రం తెలిసారు మీ బతుకా మీ లెక్కన మీరు పాట అని మాట్లాడితే నాకు పౌరుషం వచ్చి నేను రాజీనామా చేసిన అధ్యక్ష కడిమీద ఎంపీగా అనేక ప్రయత్నాలు చేసినారు నన్ను రోగొట్టడానికి వీళ్ళు చేయని ప్రయత్నం లేదు వందల కోట్లు ఖర్చు పెట్టి చాలా భయంకరమైన కథలు కథలు చేసి ప్రయత్నాలు చేసినారు కానీ ప్రజలు కరీంనగర్ జిల్లా ప్రజలు
వీళ్ళ చెంప మీద చిల్లన కొట్టినట్టుగా నన్ను 2.5 లక్షల మేర్తను గెలిపించి ఎస్ మా తెలంగాణ మాకు కావాలి అనే మాట వాళ్ళు చెప్పారు అధ్యక్ష ఎన్ని రకాల అధ్యక్ష గోల్మాల్ ఎన్ని రకాల కింగిరాలు కొట్టడం అసలు తెలంగాణ అంశం అంటేనే ఒక అలవోకగా అదొక ఇట్లా తీసి పాడేస్తే ఎన్ని నెలలు ఎవరు కూడా స్పందించారు అధ్యక్ష మాట్లాడరు పౌరుషం లేదు ఇదే సభలో నేను అక్కడ ఒక ఒంటరిగా ఎమ్మెల్యే ఉంటే ఆ రోజు టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి వచ్చి ఉద్యోగాల మీద మాట్లాడుతుంటే మళ్ళీ గోల్మాల్ చేయాలి మళ్ళీ పిల్లలందరూ లేస్తున్నారు అడుగుతున్నారు కేసీఆర్ ఎక్కడ పోయినా వేరే కొద్ది మంది వస్తున్నారని చెప్పి గిరిజన కమిటీ అని డిసిషన్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు నిన్న మళ్ళీ కమిటీ మీద కమిటీ మళ్ళీ గిరిజన కమిటీ అయిందా బాబు గిరిజన కమిటీ ఎందుకు కూతవేడు దూరంలో ఉంది సెక్రటేరియట్ 5 గంటలకు పోదాం ఇద్దరం గేట్ కాడ అటోటో నిలబడదాము ఒక ఆనెక్పాయ చేతులు పడుకుందాం చెరొకటి వెళ్ళినాలో ఇది ఏంద్ర అని అడుగుదాము ఆనెక్పాయ నోడు తెలంగాణ నోడు సొరకాయ నోడు ఆంధ్ర ఇంకేమున్నదా దీనికి ఒక కమిటీయా ఇంత దూరం కూడా మాట్లాడాల్సిన అవసరం ఏర్పడదు అధ్యక్ష ఇది సత్యం నేను ఇదే సభలో మాట్లాడిన అధ్యక్ష అక్కడ కూర్చొని నిరంజన్ రెడ్డి గారు కూర్చున్న ప్లేస్ లో కూర్చొని ఇదే సభలో ఈ మాట చెప్పాల్సిన పరిస్థితి అంటే ప్రతి సందర్భంలో ఏదో రకంగా తెలంగాణ ప్రజలను అమాయకులను చేసి వంచి గోల్మాల్ చేయడం వల్ల 58 సంవత్సరాల సుమారు 6 దశాబ్దాలు తెలంగాణ సర్వస్వం కోల్పోయింది అధ్యక్ష ఇంత భయంకరమైన పరిస్థితి అధ్యక్ష ఆకలి చావులు ఆత్మహత్యలు వలసలు కరెంటు కోతలు అనేకమైనటువంటి బాధలకు 20-30 ఎకరాల భూమి ఉన్న రైతులు నల్గొండ జిల్లా మెదక్ జిల్లా నారాయణకేరి ప్రాంతం నుంచి మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్లో వచ్చి ఆటో రిక్షాలు నడిపిన పరిస్థితి అధ్యక్ష ఇంత దయనీయమైన పరిస్థితి మనందరం దానికి సాక్ష్యమే నేను పునశ్చరణ చేయాలని చెప్పి చేస్తా ఉన్నా ఇవాళ కథంది ఇవాళ పరిస్థితి ఏంది అనేది ఈ రకంగా కూడా అనేక రకాల కార్యక్రమాలు జరిగినాయి అధ్యక్ష ఇదంతా జరుగుతుంటే రోజయ్య గారు ఆయన 14F తీసుకొని వచ్చినారు ఒక పక్కన ఉద్యమం జరుగుతుంటే 14F తీసుకొని వచ్చినారు మళ్ళీ అప్పుడు సిద్దిపేటలో ఉద్యోగ గర్జన పెట్టి 3.5 లక్షల మందిని సమీకరించి ఆ సభ నుంచి నేను డిక్లేర్ చేసిన అధ్యక్ష ఇట్లా ఇట్లా తెలంగాణ వస్తట్లేదు మంచి చెడును తెలుసుకుందామని కేసీఆర్ శివయాత్రనో లేదా తెలంగాణ జైత్ర యాత్రను ఏదో ఒకటి జరగాలి మంచిదని చెప్పి నేను అప్పుడు నిరాహార దీక్షకు ఉపక్రమించిన అధ్యక్ష నిరాహార దీక్షకు ఉపక్రమిస్తే దాని మీద నానా టీకా టిప్పని చేసి నన్ను అరెస్ట్ చేసి ఖమ్మం జైల్లో పడేసి ఆ నుంచి నిమ్స్కి తెచ్చి ఇక్కడ పెట్టి చివరికి వీడు దసరా ప్రవేశ పారేద్దామని చెప్పి లోక్సభ అంతా అట్టుపుతా ఉంది అధ్యక్ష ఆయన లేదు చనిపోయినారు దివంగత ములాయం సింగ్ యాదవ్ గారు ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా లేకుండే కానీ తెలంగాణ బనేనా బనే ఓ రావు సాబ్ నయమరణ చేయి అని చెప్పి ఆయన కూడా లేచి అక్కడ మాట్లాడితే 38 పార్టీలు గోల చేస్తే ఆ దాడి తట్టుకోలేక చిదంబరం గారిని పంపించి అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష వెంటనే తెలంగాణ ఏర్పడే ప్రక్రియ మొదలు పెడుతున్నాం అని చెప్పడం మళ్ళా ఆంధ్ర లాబీలు ఒత్తిడి చేయగానే మళ్ళా డామ్ అని ఆయన తనకి తీసుకున్నారు అధ్యక్ష ప్రకటన చేసింది కాంగ్రెసే మళ్ళా దాన్ని ఎంగక తీసుకునేది కాంగ్రెస్ ఆ ఎంగక తీసుకోవడం వల్ల ఆ పరిణామం వల్ల మళ్ళా దాదాపు 100 మంది విద్యార్థులు పాపం ఆవేశపడి చచ్చిపోయిన అధ్యక్ష ఏడిసిన ఒక్కొక్కగా మా ఇషాన్ రెడ్డి చనిపోయినాడు జ్ఞాపకం చేసుకోండి ఇప్పుడు కూడా నా గొంతు గదగమవుతా ఉంది ఎటువంటి యువకులు పిల్లలు చేవల యాదయ్య కానీ ఇషాన్ రెడ్డి కానీ శ్రీకాంతాచారి కానీ చాలా భయంకరంగా వాళ్ళు చచ్చిపోతుంటే కూడా కనీసం వీళ్ళు పట్టుకోలేదు అధ్యక్ష కనీసం రిలీఫ్ ఇద్దామని ఆలోచన కూడా చేయలే ఒక నమ్మకం ఇచ్చేటువంటి ఒక సాంత్వన వచనాలు కూడా చెప్పలేదు అధ్యక్ష అటువంటి బాధలో ఉద్యమాన్ని చాలా తీవ్రంగా కొనసాగిస్తూ పోయినాం ఎంత వీలైతే అంత చేసుకుంటూ పోయినాం చివరికి ఏం జరిగింది అధ్యక్ష రాజశేఖర రెడ్డి గారు గతించడం ఆ తర్వాత ఆ జగన్మోహన్ రెడ్డి గారిని రాంగ్ హ్యాండిల్ చేయడం ఆయన రకరకాల వేధింపులు పెట్టడం దాంతో ఆయన సొంత పార్టీ స్థాపించుకున్నాడు అధ్యక్ష సొంత పార్టీ స్థాపించుకుంటే ఆ కడప పులివెందుల ఎంపీ ఉప ఎన్నికకు వస్తే 4-5 లక్షల మెజార్టీతోని అక్కడ ఆయన గెలవటం తదనంతరం 1-2 ఎన్నికలు అది కూడా స్వీప్ చేయటం ఇంక అయిపోయింది మన పని ఆంధ్రాలో అనే ఆలోచనకు వచ్చినారు 2014 ఎన్నికల టైంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్కి ఎదురుగాలి అధ్యక్ష ఫలితాలు కూడా అవే వచ్చినాయి మనందరం చూసినాం అక్కడ ఆంధ్రాలో పోయింది తెలంగాణలన్నా కనీసం 10 సీట్లన్న రాకపోతే ఆ తెలంగాణ ఇస్తే అని చెప్పి ఒక రకమైనటువంటి పద్ధతిలో ఆ ఒత్తిడిలో ఇచ్చినారు తప్ప వీళ్ళు తెలంగాణ ప్రేమకి ఇయ్యలే ఏ ఒక్క నాలుగులకు తెలంగాణ ప్రేమ ఉన్నా ఈ పరిస్థితి వచ్చేది కాదు తెలంగాణ ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉండేది కాదు ఎప్పుడో నదుల నీళ్లు వచ్చి బ్రహ్మాండమైన పంటలు బండి సకల అష్టైశ్వరాలతో తొలతూగే తెలంగాణ కానీ దానికి ఈ చరిత్ర ఇదంతా ఫ్యాక్ట్ అధ్యక్ష ఎవరు ఏం చెప్పినా ఇది చరిత్రలో ఉండే సత్యం
ఆ విధంగా తెలంగాణ వచ్చింది ఆ వచ్చిన తెలంగాణలో సాధించిన ప్రగతి అధ్యక్ష నేను నెక్స్ట్ చాప్టర్కి వస్తా ఉన్నా ఆ ప్రగతి ఆ రోజు తెలంగాణ వచ్చిన సమయంలో ఎటు చూసినా గాఢాంధకారం అధ్యక్ష అన్ని రంగాలు విధ్వంసమైపోయింది ఒకటి కాదు విద్యుత్ సంక్షోభం వ్యవసాయ సంక్షోభం అగమ్య గోచరంగా ఆర్థిక పరిస్థితి సుదూరంలో చిక్కుకొని ఉన్నాం అధ్యక్ష అటువంటి దానిలో ఒక పవిత్రమైన యజ్ఞంలాగా ఈ పరిపాలన స్వీకరించి ఈ రాష్ట్రాన్ని ఇట్టన గాడిలో పెట్టుకోవాలి నవ్వేటి ముందర జారి పడద్దని జిఆర్ రెడ్డి గారు లాంటి ఒక ఆర్థిక శాస్త్రవేత్త ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అడ్వైజర్ ఉన్న వ్యక్తి బీహార్ గవర్నమెంట్లో అడ్వైజర్గా పనిచేస్తూ ఉంటే రెడ్డి గారు మీరు దయచేసి రాండి అని చెప్పి నేను పర్సనల్గా ఫోన్ చేసి మా మాతృభూమి మనకు దక్కింది నీళ్ళ పోరాటానికి రమ్మని చెప్తే వారు మన్నించి వచ్చినారు అట్లా అనేక మంది ఆర్థిక శాస్త్రవేత్తలతోని ఇరిగేషన్ నిపుణులతోని ఇంకా ఇతరత్ర రంగాల నిపుణులతో మాట్లాడి ఏ విధంగా చేయాలి ఎట్టబట్టాలి ఏ దారి పట్టాలని చెప్పి ఒక అద్భుతమైన పందాలో ప్రయాణాన్ని మొదలుపెట్టిన అధ్యక్ష ఈ రకంగా అద్భుతమైన అభివృద్ధిని సాధించినాం నేను ఇంతకుముందే మనవి చేసిన అధ్యక్ష చిన్న చిన్న చితక విషయాలు ఎన్నో ఉంటాయి కానీ రాష్ట్రం యొక్క స్థూల ఉత్పత్తికి ప్రధానమైన సూచికనే జిఎస్డిపి కూడా కాదు అధ్యక్ష పర్ క్యాపిటా ఇన్కమ్ పర్ క్యాపిటా ఆ జిఎస్డిపి కూడా 3/4 పెరిగినాం అప్పుడు 5,05,000 ఉంటే ఇలా 13 లక్షలు దాటిపోయినాం అధ్యక్ష అప్పుడు ఆ రోజు 90-95,000 పర్ క్యాపిటా ఉంటే ఇలా 3,12,000 రూపాయలకు వచ్చినాం దట్ ఇట్సెల్ఫ్ ఇస్ అన్ ఇండికేటర్ ప్రపంచంలో ఏ వేదిక మీద పెట్టినా ఎస్ అని మాట్లాడతారు అధ్యక్ష ఇది కూడా ఫ్రెష్ లెక్క అధ్యక్ష ఇది మేము స్వయంగా ప్రకటిస్తున్నది కాదు మొన్న 1 ఆగస్ట్ నాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాటిస్టికల్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి లెక్క ఆ విధంగా ముందుకు పోయినాం అధ్యక్ష ఈరోజు సాధించినటువంటి ప్రగతిలో అనేక ఆవిష్కరణలు చేసినాం ఇందాక నేను మనవి చేసినాను అనేక సుస్థిరంగా ఉన్నటువంటి రాష్ట్రాల కంటే వాళ్ళకు ఆదర్శంగా ఎన్నో పథకాలు వాళ్ళందరూ వచ్చి నేర్చుకుని పోయే విధంగా కూడా మనం తయారు చేసినాం ఇంకొక మాట కూడా నాకు చెప్పక తప్పదు అధ్యక్ష కరోనా తర్వాత నోట్ల రద్దు డిమానిటైజేషన్ ఈ రెండే కనుక జరగకపోయి ఉంటే ఇంకా ఎంతో అద్భుతమైన ప్రగతితోని మనం ముందు పోయేవాళ్ళం అధ్యక్ష అసలు ఆ సందర్భంగా ఏర్పడినటువంటి గందరగోళం సో ఏం జరగబోతుందో ఎవరైనా బ్రతుకుతారా సస్తారా ఈ మహమ్మారి ఎంత విపత్తు చేస్తుంది అనేది ఆదాయం 0 కంప్లీట్ పడిపోయింది దాదాపు 90 రోజులు లాక్డౌన్ కదా అధ్యక్ష 95 రోజులు లాక్డౌన్ ఇంట్లో నుంచి వాళ్ళు కదలలేని పరిస్థితి ప్రభుత్వమే అంచనా వేసిన పరిస్థితి చాలా దారుణంగా ఆ సంవత్సరం అంతా ఆర్థిక పరిస్థితి పోవడం ఆ తర్వాత మళ్ళా క్రమశిక్షణతో పరిశ్రమైన వ్యూహరచన చేసుకొని ముందుకు పోతే మళ్ళీ దాన్ని కూడా అధిగమించి బ్రహ్మాండంగా దూసుకొని పోయినాం అధ్యక్ష ఇంకొక గీటరా అధ్యక్ష తమ ద్వారా శాసనసభ ద్వారా శాసనసభ్యుల నియోజకవర్గాలకు ఇచ్చేటువంటి డబ్బులు ఆనాడు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎంత ఇవాళ ఏసీడీపీ ఎంత అధ్యక్ష ఆనాడు ఇచ్చింది 50 లక్షలు దాడలే ఇవాళ సగర్వంగా నేను గౌరవంగా మనవి చేస్తా ఉన్నా తెలంగాణ ధనిక రాష్ట్రం అయింది కాబట్టి ఆర్థిక సంపత్తి ఉంది కాబట్టి తప్పకుండా 5 కోట్ల రూపాయలు ఒక సభ్యుడు ఖర్చు పెట్టుకోవడానికి ఇస్తా ఉన్నాం అధ్యక్ష ఇది ఎక్కడి నుంచి వస్తుంది అధ్యక్ష ఇది 50 లక్షల నుంచి 5 కోట్లు అంటే ఎన్ని ఫోల్డ్స్ ఇంక్రీజ్ ఇదంతా కూడా ఉంది కాబట్టి కలిగింది కాబట్టి డెఫినెట్గా ఇది కూడా ఒక పెద్ద ఇండికేటర్ అధ్యక్ష ఇండియాలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా శాసనసభ్యులకు ఏసీడీపీ ద్వారా 5 కోట్లు ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష ఓన్లీ ఎంపీలకు మాత్రమే ఉంటుంది తప్ప ఏ ఎమ్మెల్యేలకు కూడా ఏ రాష్ట్రంలో కూడా లేదు ఇది కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి సూచిక అధ్యక్ష ఇవన్నీ చేసే వాళ్ళని పట్టుకొని ఒక విష ప్రచారం మొదలు పెడతారు అధ్యక్ష చెప్పిందే 10 మాటలు చెప్తే చెప్పిందే 100 సార్లు చెప్తే అబద్ధం కూడా నిజమైందని సామెత ఉంది అధ్యక్ష బాగా కేసీఆర్ అప్పులు చేసిండు రాష్ట్రం అప్పులు చేసిండు అప్పులు వేరే ఇదో రెటరిక్ అప్పులలో అధ్యక్ష మనది 23వ స్థానం మనకంటే మించి అప్పులు చేసిన రాష్ట్రాలు 22 ఉన్నాయి అధ్యక్ష మన పైన పరిమితికి లోబడి మనం ఉన్నాం చాలా క్రమశిక్షణతో ఉన్నాం అది కూడా కేంద్ర ప్రభుత్వం మొన్న ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్లో పార్లమెంట్ సమర్పించినారు అధ్యక్ష
ఇప్పుడు జరుగుతున్న లోక్‌సభ సెషన్లోనే మొన్న 3-4 రోజుల క్రితమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హస్ డిక్లేర్డ్ లోయెస్ట్ అప్పులు చేసిన రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి చాలా పురోగతి సాధించిందని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు అధ్యక్ష అతి తక్కువ అప్పులతోని మనం చాలా చక్కగా ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతా ఉన్నాం ఇవన్నీ కూడా రిజర్వ్ బ్యాంకు ఫైనాన్స్ మినిస్ట్రీ వాళ్ళందరూ ఇచ్చేటువంటి నివేదికలలో ఉంటాయి అధ్యక్ష లోక్‌సభ సాక్షి కూడా కేంద్రం కూడా ఇదే చెప్పింది ఇవన్నీ చేసి ఈరోజు ఇంత సుస్థిరమైన ఆర్థిక ప్రగతి సాధించి పర్ క్యాపిటా పెంచి పవర్ పెంచి శుద్ధమైన నీళ్లు ప్రతి ఇంటికి నల్లాతో ఇచ్చి ఇవన్నీ చేసి తెలంగాణ సాధించుకొచ్చి అష్ట కష్టాలు పడి గత 25 సంవత్సరాలుగా ఒక యజ్ఞంలాగా దీన్ని తీసుకొని పోతా ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడతారు అధ్యక్ష కేసీఆర్ పిండం పెడతాం ఇవన్నీ చేసినందుకు ఆయన పిండం పెట్టాలా ఈ తిప్పల పడ్డందుకు ఆ పిండం పెట్టాలా మీ వల్ల కాని పని మీ నాయకులు ఎంతరో మంది ఎన్నిసూ పారిపోయినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని నేను భుజాన వేసుకొని అనేక కష్టాలు పడి దీక్షలు చేసి చివరికి నా చావు మీద తెచ్చుకునేంత ప్రయత్నంలో తెలంగాణ తెచ్చిపెడితే మీకు పిండం పెడతామని ఇవ్వాలర్శిస్తారు అధ్యక్ష ఇదేనా సంస్కారం ఇదో పద్ధత ఇదో పార్టీ ఇంకో లెక్కన చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష దుఃఖం వస్తుంది ఎందుకంటే ఏందండి నాకు అర్థం కాదు ఇదిగా పూర్తి ఎటువడతాడు నోరుంది కదా అని విచ్చలవిడిగా మీ పార్టీల నియంత్రణ లేకపోవచ్చండి కానీ సంఘం చూస్తుంది కదా సమాజం చూస్తుంది కదా నన్ను అడుగుతున్నారు మన రాహుల్ గాంధీ ఒక మాట అందరికి మోడీ పేరే ఉన్నదంటే 2 సంవత్సరాల జైలు శిక్ష విధించారు అధ్యక్ష అఫ్ కోర్స్ నేను సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది సభ్యత్వం కూడా తీసేసిండ్రు మేము ఆ చర్యలు తీసుకోలేమానండి మేము తీసుకోకపోదమా మీరు స్వేచ్ఛ కావాలి స్వేచ్ఛ ఇచ్చినాం మేము చాలా లిబరల్గా ఉంటున్నాం డెమోక్రాటిక్గా ఉంటున్నాం అన్ని రకాలుగా బాగుంటున్నాం లేకపోతే మీరు అట్లా మాట్లాడిన దానికి మీ తాటదీసే పరిస్థితి ఇష్యూ కాదు కదా గవర్నమెంట్ అనుకుంటే కానీ మీరంతా ఆ విధంగా ఇష్టం వచ్చిన అడ్డగోలు మాట్లాడినా మేము సంయమనం పాటిస్తున్నాం మేము ఈ పోలీసులు రుజుగొలుపుతలేం ప్రజలే తీర్పు చెప్తారు రేపు పొద్దున అనే ఉద్దేశంతో మేము ముందుకు పోతా ఉన్నాం కానీ బాధ మాత్రం కలుగుతుంది అధ్యక్ష ఎక్కడ ఏం చేయని వాళ్ళు తెలంగాణ ఉద్యమం జరుగుతున్న దాని మీదకి తుపాకులు తీసుకొని పోయిన వాళ్ళు వాళ్ళు మాట్లాడతారు అధ్యక్ష ఇలా రెండు పార్టీలు అధ్యక్షులు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రైఫిల్ తీసుకొని పోయిండు కరీంనగర్ జిల్లాకు ఇంకో పార్టీ అధ్యక్షుడేమో అందరు రాజీనామా చేస్తుంటే ఆయన ఒక్కడు మాత్రం రాజీనామా చేయకుండా అమెరికాకు వాడిపోయింది అధ్యక్ష భారతీయ జనతా పార్టీ ఆ ఉన్న ఒక వ్యక్తి ఎన్ఎల్ లక్ష్మీనారాయణ నిజామాబాద్ టౌన్ లో ఆయన ఉండే ఆయన రాజీనామా చేసిన అధ్యక్ష మమ్మల్ని నమ్మి రాజీనామా చేస్తే నేను స్వయంగా పోయి నేను అప్పుడే దీక్ష నుంచి విరమించుకొని వచ్చిన నాకు ఆరోగ్యం బాగాలేకున్నా ఆయన కోరిన టైంలో 4 PM రావాలని చెప్తే నేను 11 గంటలు వేసుకుంటా 4 PM పోయి వీళ్ళు ఆనాటి పెద్ద లీడర్ దాంట్లో డి శ్రీనివాస్ గారని ఆయన ఓగొట్టి మళ్ళీ లక్ష్మీనారాయణ గారిని సిన్సియర్ గెలిపించిన అధ్యక్ష ఇవన్నీ కూడా జరిగినాయి అధ్యక్ష ప్రజల ముందే జరిగినాయి ఇవన్నీ చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష దుఃఖం వస్తుంది ఇంత వేసి పెట్టి రాష్ట్రాన్ని ఒక తువ్వలో పెట్టి ఒక గాడిలో పెట్టి ఆర్థిక పరంగా ఎక్కడిదండి దళిత బంధు మీరు అందరికీ ఇవ్వాలి తొందరగా ఇవ్వాలని మాట్లాడుతున్నారు మీ జన్మలు ఆలోచించండి దళిత బంధు ఇవ్వాలని మీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కనుక స్వతంత్రం వచ్చిన తెల్లారే దళితుల వృద్ధి గురించి పనిచేసి ఉంటే ఇలా దళిత బంధు ఎందుకు ఇవ్వాల్సి వచ్చేదండి దయచేసి ఆత్మవిమర్శ చేసుకోండి మమ్మల్ని అన్నాడు కాదు ఇంకా దేశానికి ఒక దిక్సూచిగా ఉన్నాం అధ్యక్ష నేను మహారాష్ట్రకు పోయి నేను మాట్లాడుతుంటే అక్కడ వేణువుల్లో కొనియాడుతున్నారు మీ తెలంగాణ మాడల్ మాకు కావాలని చెప్పి వేరే రాష్ట్రాలు దేశమంతా వీ వాంట్ తెలంగాణ మాడల్ అంటుంటే ఇక్కడ ఉన్నోళ్ళు మాత్రం ఇంత మంచిగా జరిగిందని కనీసం ఒక మాట హర్షించకపోగా ఉల్టా తూలనాడడం దూషించడం పిండం పెడతాం గండం పెడతాం అని మాట్లాడడం తెలంగాణ ప్రజలు నా మాటలు వింటుంది అధ్యక్ష వచ్చే ఎన్నికలలో ఎవరికి పిండం పెట్టాలన్నప్పుడు ప్రజలు నిర్ణయించాలి అధ్యక్ష తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో నంబర్ 1 అధ్యక్ష తెలంగాణ జాతీయ సగటు అయితే అసలు మన సమీపంలో కూడా లేదు నేషనల్ యావరేజ్ చూస్తే అతి తక్కువ సమయంలో విద్యుత్ ఎక్కడిది అధ్యక్ష కాంగ్రెస్ హయాంలో విద్యుత్ మొన్న కూడా కడప సంగతి బయట పెట్టింది చెప్తే ఇస్తామని చెప్పింది 9 గంటలు ఇచ్చేది పొద్దుగా 3 గంటలు రాత్రి 4 గంటలు ఆడిపోయి షాకులు కొట్టి సావా పాములు గారి సావా వందల మంది రైతులు చచ్చిపోయారు అధ్యక్ష పెద్ద దానికి ఇవాళ 24 గంటలు కరెంట్ ఇస్తుంటే దాని మీద కూడా అడగోలుగా మాట్లాడతారు అధ్యక్ష వాళ్ళకున్న అలవాట్లు ఇతరులకు ఉన్నాయనుకుంటారు ఎంత క్రమశిక్షణ పాటిస్తే ఎంత పటుత్వంలో పనిచేస్తే ఇండియా మొత్తం అధ్యక్ష దయచేసి ఒక్క పాయింట్ చాలు ఏదైనా చూడడానికి పరిశీలించడం అనుకుని సరిపోతాయి అధ్యక్ష కొన్ని సూచికలు ఉంటాయి ఇండికేటర్స్ ఉంటాయి
అన్నం ఉడికిందా లేదా మొత్తం కుండను విసుకం ఒక గింజను విసుకు దాన్ని బట్టి అర్థమవుతుంది కొన్ని కొన్ని ఇండికేటర్ చూస్తే అర్థమైపోతుంది ఏ రాష్ట్రం సంగతి వాకిలు చూస్తే ఇల్లి సంగతి తెలుస్తుంది అన్నట్టుగా ఎంత ఇండియా మొత్తంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా 24 అవర్స్ పవర్ సప్లై లేదు ఈ రోజు నేను నిలబడి మాట్లాడే టైంలో నో సింగిల్ స్టేట్ ఇన్ ఇండియా గివ్స్ 24 పవర్ సప్లై టు ఆల్ ది సెక్టర్స్ అప్పుడు ఎట్లా అధ్యక్ష కాంగ్రెస్ రాజ్యంలో పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు వందల కొద్ది కాల్పోయే మోటార్లు ప్రతిరోజు అధ్యక్ష ఒక రోజు కాదు ట్రాక్టర్ కాలిపోతామంట బాధలేని ఊరోళ్ళందరూ తలా 2000 తలా 3000 జమ చేసి ట్రాక్టర్ మీద పెట్టి ఎలక్ట్రిసిటీ ఆఫీసుల కాడ పోయి ఎలక్ట్రిసిటీ ఆఫీసుల కాడ ధర్నాలు భయంకరమైనటువంటి పరిస్థితులు అధ్యక్ష వీళ్ళు మాకియాల పాఠాలు చెప్తామంటారు వీళ్ళు మాకు నీతిని చెప్తామంటారు ఇలా చాలా కష్టపడి ఈ స్థితికి తీసుకొచ్చినాం అధ్యక్ష దీన్ని కాపాడుతున్నాము దీన్ని అపోవగలిగే విధంగా ఇష్టమైనట్టు మాట్లాడు అధ్యక్ష ఆనాడు రాష్ట్రం ఏర్పడ్డ నాడు నేషనల్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తెలంగాణ స్థాపిత విద్యుత్ శక్తి 7778 మెగావాట్ల అధ్యక్ష ఈ రోజు తెలంగాణ ఇన్స్టాల్డ్ కెపాసిటీ 18756 మెగావాట్ల అధ్యక్ష అతి త్వరలో 4-5 నెలలలో దేశంలోనే నంబర్ 1 గా పబ్లిక్ సెక్టర్ లో స్థాపించిన నంబర్ 1 అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ ఇండియాలో నంబర్ 1 అధ్యక్ష ఏ రాష్ట్రం సాహసం చేయలే ఈవెన్ ఎన్టీపీసీ కూడా తర్వాత వచ్చింది కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వంగా పబ్లిక్ సెక్టర్ లో తెలంగాణ జెన్కో ఆధ్వర్యంలో 4000 మెగావాట్స్ పవర్ స్టేషన్ 30000 కోట్లతోని మేము నల్గొండలో దామర్చల్లో పెట్టినాం అధ్యక్ష అక్కడ మా ఎమ్మెల్యే భాస్కరరావు గారు ఆ జిల్లా మంత్రి విద్యుత్ శాఖ మంత్రి గారు మా జగదీష్ రెడ్డి గారు సౌత్ తెలంగాణలో మేము ఇంత న్యాయబద్ధంగా పోతామంటే అధ్యక్ష కాకతాళీయంగా తెలంగాణలో ఉండే పవర్ స్టేషన్స్ అన్నీ కూడా ఉత్తర భాగంలో ఉన్నాయి అధ్యక్ష అది కొత్తగూడెం కావచ్చు పర్కాలలో కాకతీయ కావచ్చు మేము పెట్టిన భద్రాద్రి కావచ్చు అంతకుముందు ఎన్టీపీసీ రామగుండం కావచ్చు నిజాం స్థాపించిన పవర్ స్టేషన్ కావచ్చు అన్నీ కూడా గోదావరి ఒడ్డున అన్నీ కూడా ఇటు ఉత్తరం వైపే ఉన్నాయి అధ్యక్ష ఒక పవర్ లోడ్ సెంటర్ రావాలంటే దక్షిణ తెలంగాణలో కూడా ఒక పెద్ద విద్యుత్ సంస్థ ఉండాలి దక్షిణ తెలంగాణలో విద్యుత్ ఉందా అధ్యక్ష లేదని కాదు 2444 మెగావాట్ల జల విద్యుత్ ఉంది శ్రీశైలం మీద నాగార్జున సార్ మీద కానీ అది హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ అధ్యక్ష అది 24 గంటలు రాదు సంవత్సరం పొడవుత రాదు నీళ్ళు అయిపోతే అయిపోతుంది కాబట్టి పవర్ సెంటర్ కూడా దక్షిణ తెలంగాణ కూడా భవిష్యత్తులో బ్రహ్మాండంగా ఉండాలి అక్కడ పరిశ్రమలు వచ్చినా మరొకటి వచ్చినా ఉండాలని చెప్పి అక్కడ పెట్టాలనుకున్నప్పుడు జగదీష్ రెడ్డి గారిని అతను ఫైట్ చేసి అన్న నల్గొండ జిల్లాలో పెట్టండి కృష్ణలో అక్కడ దాని పేరేందా రిజర్వాయర్ పేరు టేల్పాండ్ టేల్పాండ్లో నీళ్ళు సమృద్ధిగా ఉంటాయి 10-11 టీఎంసీలు ఎప్పటికీ ఉంటాయి అక్కడ జీవనదిలా ఉంటుంది మీరు నీళ్ళ గురించి ఫికర్ చేయకండి మీద నెత్తిమీదనే నాగార్జున సార్ కూడా ఉంది నల్గొండలో పెట్టమని చెప్పి అదే పరిస్థితి మాగుణాలో లేదు అధ్యక్ష ఎప్పటికి ఉండే నీళ్ళు ఉండే పరిస్థితి లేదు ఇది నాగార్జున సార్ కింద కాబట్టి నాగార్జున సాగర్లో డెడ్ స్టోరేజే దాదాపు 100-130 టీఎంసీలు ఉంటుంది కాబట్టి అక్కడ సేఫ్ అని చెప్పి నిపుణులందరూ నిర్ధారించిన తర్వాత ఇరిగేషన్ వాళ్ళతో కూడా మాట్లాడి భాస్కరరావు గారి సహకారంతో దామర్చల్లో ఆ ప్లాంట్ పెట్టినాం అధ్యక్ష ఇటీవల కాలంలో నేను మంత్రి గారు అందరం పోయి అక్కడ తిరిగినాం చాలా హృదయానికి ఎంతో సంతోషమైంది అధ్యక్ష దాని మీద కూడా అవాకులు చెవాకులు మాట్లాడతారు సార్ దాని మీద కూడా దాన్ని ఆపేస్తామంటారు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ వస్తే దాన్ని ఆపేస్తారట అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక పుణ్యాత్ముడు మాట్లాడతారు ఏ అది ఏం మాట్లాడినా అర్థం కాదు 30000 కోట్ల అధ్యక్ష ఒక 700 మెగావాట్ల అధ్యక్ష రామగుండంలో వచ్చిన ఎన్టీపీసీ ఫస్ట్ ఫేజ్ జస్ట్ 700 మెగావాట్స్ తో మిగిలినది నేను ఎన్టీ రామారావు గారు ఎంబట ఆయన ముఖ్యమంత్రి కూడా నేను కూడా పోయిన అధ్యక్ష మొరార్జీ దేశాయ్ గారు అన్నాడు ప్రధానమంత్రి వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసినారు ఇక రామగుండం ఎంత ఆర్థికంగా కరీంనగర్ జిల్లా ఆర్థికంగా ఏ విధంగా ఉంది అధ్యక్ష ఎన్టీపీసీ టౌన్షిప్ అంటే పెద్ద గర్వంగా చెప్పుకుంటారు అక్కడ అట్లాంటిది ఏక బిగిన 4000 మెగావాట్స్ వస్తే దాని మంచి తెలియదు దాని చెడ్డ తెలియదు దాంతో జరిగే పరిణామాలు ఎన్ని లాభాలు జరుగుతాయి అనేది తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నోటికి ముక్కాలి తీసేస్తాం నేను లాస్ట్ ఎలక్షన్లో చెప్పిన భూపాలరెడ్డి నల్గొండ ఎమ్మెల్యే మా అభ్యర్థి ఉంటే మంచి టైమే చేరుకున్న అధ్యక్ష నేను నల్గొండకు అరే మీ జిల్లాల
इला दुर्मार्गन एटगेपी वील के अभिवृद्धि गुरी कहीं ज्ञानम सोई मुफ वेल मेगावाट पवर प्लांट पड़ते दाँजे व्यक्ति ने नलव गेलिस्टा अड़गोट अद्यक्ष प्रज गम इपूम दिन बंद कांग्रेस गवर्नमेंट अस्ते दावर चल विद्युत प्राजेक्ट बंद इधी वाला अद्यक्ष मूडे ने स्टार्ट अद्यक्ष ऐसी पद्धन वेल एडल याब आरक अद्यक्ष ये इवे लक्ष्य पेमो शार्ट पीरियड चेरकोता नाग वेल मेगावाट दामर चर्ल मूड नागरिकता अद्यक्ष मैक्सीम फाइव सिक्स मंथ कंप्लीट फोर फोर वे अद्यक्ष अदे विधा एनटीपीसी नरेंद्र मोदी गार मैं एम पदनो मनमीद एम कथन तेवरा बीजेपी वैखरीो मटलेमो पड़ पड़ माटतर वाल पद्धति चूस्ते अद्यक्ष एंो एम दुश्मन अर्थम का तीन चंप बिडन बति रकर व्याख्या पार्लमेंट साक्षिग माटतर बीजेपी नायक इमार माला प्रजा ओट अद्यक्ष एनटीपीसी मैंडेटेड अद्यक्ष बाधगल एनटीपीसी पुनर्विभजन चट द्वारा मैंडेट एनटीपीसी की दट एक्सक्लूसिव 4000 मेगावाट्स प्लांट बी अभी मोतम तेलंगाना सप्लाई चेयरनि पद चट पास इन वरुक आर ले शिव लेम ले अद्यक्ष एमेम का अच्छा नील सप्लाई इच्छा नीन स्वयं पोन अद्यक्ष मूड साल रामगुंड होना माटना परशील ओनली 1600 चपटा इनका 1600 चपड़ता ना मीदी आदेश सर मेमेम सर मीदे आदेश जब विद्युत देश में पेतर का चूंतार अद्यक्ष मन कर्मा की इंत अकबरुद्दीन भाई साहब देशा प्रगति पदों में होकर कटे अद्यक्ष मैंडेट चटा गौरव संस्कार लेने के प्रभुत् मन दुरद 1600 मोदीपेटे अभी तेपगोपारी रेप अत सर ये रात दाक बीजेपी नायक वाल डैलागल काटल का वाल कथ दीनमीदा इकडन एंपील एमएलए पार्टी वस्तूर पोता आयन अमित शाह इंको आये तिगत उठर नोल प्रभुत्म इधी करे शातन इध शात का इदंत रियालिटी अध्यक्ष आक्रोश बागे अंदर 1600 रेडी अरे मैंने एम संगत आज सस्तरा धर्ना चयन मरस दिल्ली वेयर ले सर अवसर लेकिन 1600 रेडी अाक प्रधानमंत्री अध्यक्ष वस्त्र अध्यक्ष अंकित जाति के अंकित वील चाल गोप रैलवे स्टेशन लिफ्ट जाति के अंकित दवाखा लिफ्ट दाख जाति के अंकित रैल का दिन पेरे वंदे भारत रैल वाल जे ऊपर अद्यक्ष अब रेडी राने माला मोदी गार उत्तर बीजेपी लाइन जाट एयरपोर्ट कथ कर्क सिटी नि कटौट दाखान रेडी वस्तर इध वैखर अद्यक्ष ये पार्टी एम चेस्तने तेलंगा प्रजक आ 1600 सत्यो सड़ो वस्तान अद्यक्ष सिंगल इन 1200 एमंद पर्मीशन इच्छा राबो रेल अभी राबोता मरुक 6400 मेगावाट फर्म पवर ऐडा दाने द्वारा सुमार मन एचुक पवर 25000 मेगावाट राष्ट्र तेलंगा वोता सतोष का प्रकट अद्यक्ष 25000 मेगावाट गोली आड़कटे वस्त अध्यक्ष कथल कड़ते वस्त तमाशा इंत मेधवन चेयले इंत तपन पड़े इतना मंदिर मेधावल इनवाल्वे इंत प्रणा रचन जरगे निधि कूर्पेट जरगे दिन इंत पर्शू चेयले वाटे नोट गल इष्ट माला इक अभी मरचिपोया जाना रेडी गार अक्ष इक इन बट विक्रम पात्र अब जाना रेडी गार नीनिकड़ा माटा ने रेलो 24 hours पवर अंदर की अध्यक्ष वो सुर्र ले मुख्यमंत्री गार रेल नागेल्लिचना
నేను మా పార్టీ కండువాడ వాడేసి మీ గులాబీ కండువా పట్టుకొని మీకు ప్రచారం చేస్తాను మాట్లాడి ఆయన చేయలే ఆ పని వేరే సంగతం కూడా పారిపోయిండు ఈయన ఈయన ఇదే శాసనసభలో వారు మాట్లాడింది అధ్యక్ష ప్రతిదాని విషయంలో కొత్త రాష్ట్రం వచ్చింది ఒక లైన్లో పెట్టుకోవాలి చదువుకుంటున్నాము కొత్త కొడలో ఈగలు వచ్చినట్టు పరిస్థితి ఉంటది ఎన్ని చదువుకోవాలి అధ్యక్ష అనేక వ్యతిరేకతల మధ్య అనేక ఇబ్బందుల మధ్య కేంద్రం అనుసరించేటువంటి అనేక ఫండ్స్ ఆపేటువంటి వివక్ష పూరితమైన విధానాల మధ్య మేము కొనసాగాలి నిన్న మన వరకు చాలా ఆశ ఉండే అధ్యక్ష చాలా అంటే చాలా ఆశ ఉండే కేసీఆర్ అన్ని చేసినట్టు కింద వాళ్ళు మీద రుణమాఫీ చేయలేదు ఇక అందుకుంటాము కానీ అనుకున్నారు అధ్యక్ష అది కూడా ప్రకటించి మొదలుపెట్టినాము నెల రోజుల లోపల ఎక్కడెక్కడ అయిపోతుంది దాంతో ఆయన సలహాలు పేరు అధ్యక్ష ఇక్కడ ఇంట్లో కొత్త కథ అధ్యక్ష వీళ్ళు గెలిచేది సత్యలే అయ్యేది పోయలేదు కానీ మూడు గంటలే సార్ విద్యుత్ అంటారు అధ్యక్షుడు అమెరికా అది కూడా అంటే కర్పుల సంగతి బయట ఎప్పుడు ఆయన అన్నమాట వీడియోలో ఉన్నాయి కదా సార్ నిజంగా కూడా నేను నిజంగా చెప్తున్నా అధ్యక్ష ఇవాళ ఇవ్వాలి అని 24 గంటల కరెంటు తెలంగాణ ఎట్లా ఇస్తున్నది అంటే దానికి ఒక ప్రత్యేకమైన నిబద్ధత పాలసీ ఎప్పటికప్పుడు నిధుల కోర్పు ఎప్పటికప్పుడు మానిటరింగ్ ఏ రోజు కాదు మేము చూస్తున్నాం అధ్యక్ష నా ఐపీఎల్ ఉంటుంది అధ్యక్ష నా సెల్ ఫోన్లో ఉంటుంది నా ఐపీఎల్ ఉంటుంది ఎన్ని సైకిల్స్ మీద విద్యుత్ పోతా ఉంది 50 సైకిల్స్ పోతుందా లేదేమైనా తక్కువ అయితే ఇమీడియట్ నేను వాళ్ళకి ఫోన్ చేస్తాను అధ్యక్ష గ్రిడ్ కొలాప్స్ అయితే జాగ్రత్త అని చెప్పి అంత మానిటర్ చేస్తే 24 అవర్స్ పవర్ ఆల్ సెక్టర్కి ఇవ్వగలుగుతా ఉన్నాం నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా వీళ్ళు గెలిచేలే సచ్చేలే అదే కాదు పోయేది కాదు కానీ వస్తే మాత్రం ఏం చేస్తామని చెప్పారు అధ్యక్ష మీరు మాకు ఓటు వేస్తారంటే గొడ్డలు భుజమైన ఉన్నది బిడ్డ జాగ్రత్త అని వాళ్ళే చెప్పారు నేను చెప్పే అవసరం లేదు నేను గ్యారంటీ చెప్తున్నా అధ్యక్ష 100కి 100% పోయేసారి కంటే ఇంకో 7 సీట్లు ఎక్కువ మేమే గెలుస్తాం అందులో వాళ్ళకి అనుమానం అవసరం లేదు మేము అవలంబించే విధానం అధ్యక్ష ఎప్పుడైతే మాకు ఐడల్ పవర్ వస్తుందో పరిపాలకులు నీతి నిజాయితీ ఉంటే భగవంతుడు ప్రకృతి కూడా కరుణిస్తుంది అధ్యక్ష పరిపాలకులకు నీతి నిజాయితీ ఉండాలి ఉంటే తప్పక ప్రకృతి కూడా దయ చూపిస్తుంది 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ అధికారంలో ఉంది 10 ఏళ్ల నుంచి మంచి కడుపు నిండా కాలం అవుతున్నాడు అధ్యక్ష ఒక్కరోజు కూడా పోకుండా మంచి కాలం అవుతున్నాడు దాంతో ఏమవుతుంది అధ్యక్ష హైడల్ విద్యుత్తు మనకు దాదాపు 2.5-3 నెలలు దొరుకుతూ ఉంది అది చాలా చీప్ వస్తుంది సార్ అది దాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకోవడం లేదు అధ్యక్ష 24 గంటలనే ప్రతికి చేసినాం కాబట్టి దాన్ని మెయింటైన్ చేయాలి కాబట్టి దాన్ని ఇస్తున్నాం అధ్యక్ష పవర్ బ్యాంక్ క్రియేట్ చేసుకొని రాజస్థాన్కి ఇస్తా ఉన్నాం మనం సప్లై చేసి వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి రాజస్థాన్ దగ్గర దాచుకుంటాం అధ్యక్ష మన కరెంటు వాళ్ళకి సప్లై చేసి అనే కండిషన్ మా అవసరం మళ్ళీ మీరు ఇవ్వాలి అనే పద్ధతిలో ఎక్స్చేంజ్ పద్ధతిలో మనకి ఎప్పుడైతే సర్ప్లస్ అవుతున్నామో రాజస్థాన్ గవర్నమెంట్ దగ్గర ఇంకో గవర్నమెంట్ దగ్గర దాచి మళ్ళీ మనకు అవసరం అక్కడికి తీసుకొని 24 గంటలు బ్యాలెన్స్ చేసి మెయింటైన్ చేస్తా ఉన్నాం మనం ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు లేనోళ్ళు కాబట్టి మనం ఎప్పుడేంటప్పుడు మళ్ళీ మనం రిటర్న్ ఇచ్చేటువంటి కండిషన్ పెట్టుకొని చేసుకుంటా ఉన్నాం అధ్యక్ష ఇంత నిబద్ధత ఉంటే తప్ప 24 గంటలు అన్ని సీజన్స్లో ఎంత పీక్ లోడ్ వచ్చినా మే నెలలో 24 గంటలు ఉండదు అధ్యక్ష మొన్న వరుస బట్టి అనుకోనటువంటి అనూహ్యమైనటువంటి గార్పులు 62, 32, 72 సెంటీమీటర్ల వర్షాలు పడితే కూడా 1 సెకండ్ కరెంటు పోకుండా సప్లై చేయాలి మేము అధ్యక్ష ఇక తాగునీరు అధ్యక్ష వీళ్ళు మాట్లాడితే భగీరథ మీద పడతారు ఆయన ఎక్కడో ఊళ్ళో పైపులు కాలినండి ఉంటే ఉంటాయండి పెద్ద ఇష్యూ అనండి నాకు అర్థం కాదు రోజు రోజు ఎన్ని ఎన్ని కోట్ల లీటర్లు సప్లై చేసే దానిలో ఎక్కడో ఊళ్ళో సందుల పైపులు నీళ్ళు ఎత్తలేవు ఇది అధ్యక్ష ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడే మాట పార్లమెంటులో ఇప్పటికీ డజన్ సార్లు అధ్యక్ష 100% ట్యాప్ కనెక్షన్ ఇచ్చిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ట్యాప్ కనెక్షన్ లేని ఇల్లే లేదు న్యూ ఎక్స్టెన్షన్స్ వస్తే కూడా అంశాలు తీసేసి జలమండలి ద్వారా ఇవ్వాలంటే 1 లక్ష కట్టు 5 లక్షలు కట్టు 6 లక్షలు కట్టు అని చెప్పి పబ్లిక్ సతాయించిన అధ్యక్ష కుత్బుల్లాపూర్ మా వివేక్ గౌడ్ ఎమ్మెల్యే దగ్గర తమరే పోయినారు అధ్యక్ష తమరే వచ్చి నాకు చెప్పినారు సార్ చాలా దారుణం ఉంది 1 కిలోమీటర్ దూరం పైపు అయినామంటే 6 లక్షలు కట్టమంటే ఎంతలు కడతారు సార్ ప్రజలు మళ్ళీ మనమే అప్పుడు చొరవ తీసుకొని చేసి
హెచ్ఎండిఏ లో కాలనీలు కొత్తగా వస్తున్నాయి కాబట్టి హెచ్ఎండిఏ పరిధిలో అది ఆ జలమండలి ద్వారా వద్దని ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని దాన్ని మళ్ళీ మిషన్ భగీరథ కింద తీసుకొచ్చి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇచ్చిన అధ్యక్ష అధ్యక్ష ఈ దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా పేదలు దళిత వాళ్ళు పేదవాళ్ళు గిరిజన వాళ్ళు అని బట్టుక్రమారు మాట్లాడినారు మీ ఆయనలో మీరు ఎవరికి అధ్యక్ష పబ్లిక్ స్టాండ్ పోస్ట్ అంటే పబ్లిక్ నల్లాలు వీధుల మీద పట్టుకుని వీధి కొలాయి అంటారు అధ్యక్ష ఎక్కడ కూడా ఏ సిటీలో కూడా ఏ టౌన్ లో కూడా హైదరాబాద్ నగరంలో కూడా పిఎస్పి అంటే పబ్లిక్ స్టాండ్ పోస్టులు వీధి కులాయిలు లేని ఒకే ఒక్క రాష్ట్రం ఇండియాలో తెలంగాణ అధ్యక్ష ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఉంది కాబట్టి వాళ్ళు తీసుకుంటున్నారు ఆ నల్లా కనెక్షన్ ఎట్లొచ్చింది అధ్యక్ష అంతకుముందు వీళ్ళ హయాంలో నేను బంజారాహిల్స్లో బట్టి విక్రమార్క ఉండే పక్కనే ఉంటా అధ్యక్ష నేను కూడా అక్కడ రోజు ఆటో రిక్షా వాడు మైక్ పెట్టుకొని తిరిగేది మీరు ఇవ్వకపోతే మేము ఇవి గుంజుకపోతాము అవి గుంజుకపోతాం ఇదేం బాధరా బాబు ఇవేం గుంజుకపోవాలంటే వాడు నల్లా కనెక్షన్ ఉంటాడు సార్ నల్లా బిల్లు పెండింగ్ ఉంటే ఇట్లా రాసి రంపాన పెట్టి వసూలిస్తారని చెప్పాను దాన్ని పాఠంగా తీసుకొని ఈ పేదలకు నీళ్ళు అందా అంటే ఏం చేయాలని చెప్పి మున్సిపల్ మినిస్టర్ రామారావుకు చెప్పి ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ చొప్పున డ్రైవ్ చేసి మొత్తం అర్బన్ ఏరియాస్ హైదరాబాద్తో సహా ఒక్క రూపాయికి ఇస్తారా అధ్యక్ష ఇండియాలో ఎక్కడైనా ఇచ్చినరా ఇస్తారా ఒక్క రూపాయికి కనెక్షన్ ఇచ్చి 20,000 లీటర్ల వరకు అంటే పేదలందరికీ ఫ్రీగా 20,000 లీటర్ల వరకు ఫ్రీ సప్లై హైదరాబాద్లో చేస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అధ్యక్ష గ్రామీణ ప్రాంతాలలో తమరు అనేక పర్యాయాలు తమరు శాసనసభ్యులు ఉన్నారు మేమందరం ఉన్నాం పాపం సర్పంచులు ఒక్కొక్క ఊళ్ళో 22 బోర్లు 26 బోర్లు 18 బోర్లు 16 బోర్లు అవి గాలిపోవుడు నీళ్ళు అందకపోవుడు ఎమ్మెల్యే ఏసీడీపీ నిధులన్నీ దానికే అధ్యక్ష ఎమ్మెల్యే దగ్గర ఎంపీ దగ్గర నిధులన్నీ ఆ కాలిపోయిన మోటార్లకు ఆ నీళ్ళు సప్లైకే చచ్చిపోయారు ఏదో ఒక రూపాయి బిల్లు తీసుకుంటలేము అధ్యక్ష మిషన్ భగీరథ ఒక్క రూపాయి బిల్లు గ్రామీణ ప్రాంతంలో ఎవరి దగ్గర తీసుకోకుండా ఫ్రీ డ్రింకింగ్ వాటర్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం ఇండియాలో తెలంగాణ అదే మీరుంటే ముక్కు విండి వసూలు చేద్దరు అధ్యక్ష మీ పీరియల ముక్కు విండి వసూలు చేసిండ్రు ఎన్ని బాధలు పెట్టిండ్రు ఎన్ని ఊళ్ళో కరెంట్ కట్ చేసిన మీరు మీ పీరియల్లో కరెంటు బిల్లు కడతలేడని చెప్పి కట్ మీరు దాక్షిణ్యంగా కట్ చేసిండ్రు కానీ ఈరోజు ఆర్థిక భారం అయినా కూడా భరించి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం నిలదొక్కుకోవాలి అన్ని రకాల ముందుకు పోవాలి ఆ దూరదృష్టితోని గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు బాగా రావాలి అధ్యక్ష ఇప్పుడు కొన్ని విషయాలు మాయమైనవి వానకాలం వచ్చిందంటే అయిపోయాయి ఆదిలాబాద్ జిల్లాలో అంటురోగాలు హెడ్డింగ్ల పేద ఫ్రంట్ పేజ్ హెడ్డింగ్ల మంచమెక్కిన మన్యం చాలా పేపర్ల వార్తలు అధ్యక్ష మంచమెక్కిన మన్యం 100 మంది చచ్చిపోయినట్టే 150 మంది చచ్చిపోయినట్టే దానికి యుఎన్ఓ వచ్చి చూసుడు ఎవడెవడో ఢిల్లీకి వెళ్ళి చూసుడు దానికి ఇండియా టుడే లాంటి మ్యాగజైన్లు రాసుడు ఇవన్నీ మీ చరిత్ర మా చరిత్ర కాదు ఇలా ఆదిలాబాద్ అంటురోగాలు ఎక్కడికి పోయినాయి అధ్యక్ష మాయమైపోయినాయి ఒక్క మనిషి కూడా అటువంటి బాధపడతలేడు అటు హెల్త్ డిపార్ట్మెంటు ఇటు డ్రింకింగ్ వాటర్ డిపార్ట్మెంటు బ్రహ్మాండంగా మన దశాబ్ది ఉత్సవాలు ఎందుకు జరుపుతున్నారు అని మాట్లాడతారు కానీ వంకరనూరు పెట్టి నీళ్ళు ఎట్లా వస్తాయో తెలియదు అధ్యక్ష ఒక్కొక్క పాయింట్ నుంచి 2,000 గ్రామాలకు పోతాయి 600 గ్రామాలకు పోతాయి ఒక అద్భుతమైన స్కీమ్ అధ్యక్ష నేను జీవించిన ఆ స్కీమ్లో ఐ లివ్డ్ ఇన్ దట్ స్కీమ్ మొత్తం గ్రామాలలో 20,000 పైచీలకు ఉండేటువంటి హ్యాబిటేషన్స్ అంటారు అధ్యక్ష అన్ని గ్రామ పంచాయతీలు కావు ఇన్ ఆల్ ద హ్యాబిటేషన్స్ ఎన్నైతే ఇప్పుడు ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు ఉన్నాయో వాటి అన్నిటి ఎత్తులు కొలిపించి అవి ఏ హైట్లు ఉన్నాయో ఎత్తులు కొలిపించి ఎక్కడైతే శుద్ధి జరుగుతుందో అక్కడ ఆ సప్లై పాయింట్ల దగ్గరికి గుట్టల మీద కట్టినాం అధ్యక్ష ట్యాంక్స్ ఆ గుట్ట నుంచి 0 కరెంటు బిల్ అధ్యక్ష 0 మొత్తం గ్రావిటీ మీదనే ప్రతి గ్రామానికి నీళ్ళు పోతాయి ఎక్కడికి పోతాయి అధ్యక్ష వాళ్ళ ట్యాంకులు పోయి పడతాయి ఏ ఒక్క ఊర్లో కూడా సంపు లేదు పంపు లేదు మోటార్ లేదు స్ట్రేట్గా పోయి ట్యాంకులో పడతాయి ట్యాంక్ నుంచి ప్రతి ఇంటికి నీళ్ళు పోతాయి ఇది జరుగుతున్న సత్యం ఇంత అద్భుతంగా మిషన్ భగీరథ జరుగుతూ ఉంటే దయాకర్ రావు 3 నెలలకు ఒకసారి పోయి మన పంచాయతీరాజ్ మంత్రి గారు అవార్డులు తెచ్చుకుంటా ఉంటే సర్పంచ్ గ్రామాలకు వస్తూ ఉంటే అవి కనపడాయి అవార్డులు ఆడ మాకేం సుఖం సోపతున్న పార్టీ లేదు అధ్యక్ష మమ్మల్ని రాసి రంపాన పెట్టే పార్టీ ఉంది బీజేపీ ఆడ ఆ పార్టీ మాకు వ్యతిరేకంగా ఉంది అయినా కూడా వాళ్ళకు తప్పలేదు వాళ్ళకి ఇష్టం లేకపోయినా ప్రకటించాల్సి వస్తుంది అవార్డులు ఇవ్వాల్సి వస్తుంది అట్లాంటి పరిస్థితిలో ఉంటే అదంతా మాకు సంబంధం లేదు
శ్రీధర్ బాబు గారు సరే మాట్లాడండి అధ్యక్ష. ఇక భగీరథనే నీళ్ళు ఇచ్చినట్టు, అంతకుముందు నీళ్ళే అయినట్టు, ప్రజలు నీళ్ళే తాగనట్టు. ఎందుకు తాగలేదు అధ్యక్ష? అద్భుతంగా తాగినారు కాంగ్రెస్ హయాంలో. తాగలేదా? నల్లగొండలో తాగితే లక్షన్నర మంది నడుములు వంచి పాకిపోయినాయి. ఆదిలాబాద్ జిల్లాలో మంచం ఎక్కిన మన్యం అయిపోయింది. ఇవాళ ఫ్లోరోసిస్ మాయమైపోయింది. జీరో ఫ్లోరోసిస్ స్టేట్ ఇండియాలో ఏది అంటే తెలంగాణ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసింది అధ్యక్ష. మేం చేయలే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హాజ్ డిక్లేర్ దట్ జీరో ఫ్లోరోసిస్ ఉన్నటువంటి రాష్ట్రం ఇండియాలో ఏదంటే తెలంగాణ. మేము దీన్ని కూడా చూడం, కేసీఆర్కి మాత్రం పిండం పెడతాం. ఇదా ఈ సంస్కారమా? ఇదంతా బట్టిగానే గాల్లోకే వచ్చిందా? మిషన్ భగీరథ అనేది బట్టిగానే ఇట్లా చెప్పగానే ఒక మాటలు చెప్పగానే వస్తుందా? నేను గుట్టల పనులు తిరిగిన అధ్యక్ష, అదే ముఖ్యమంత్రిగా ఒక్కొక్క జిల్లాలో పోయి రివ్యూలు తీసుకుంటూ ఆ ఇంజనీర్లను గుట్టలెక్కించి హైట్లు కొల్పించి నేను స్వయంగా తిరిగిన. ఇలా మీ జిల్లా నుంచి ఉన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు కొంతకాలం మిషన్ భగీరథ చైర్మన్ వ్యవహారం చేసి ఆ రామారావు వీళ్ళందరూ కలిసి గుజరాత్ పోయి అక్కడ ఎట్లా జరుగుతుందో చూసి వచ్చి ప్రత్యక్షమైన అనుభవం తీసుకొని అలా ఉన్న మిస్టేక్స్ రెక్టిఫై చేసి ఒక ఫుల్ ప్రూఫ్ మెథడ్తో లెస్ పవర్ పవర్ అధ్యక్ష విత్ లెస్ పవర్ ఎక్స్పెండిచర్ బై గ్రావిటీ ఎక్కువ వెయిటెడ్ చేసినాం కాబట్టి అద్భుతంగా స్కీమ్ జరుగుతూ ఉంది అధ్యక్ష. దాన్ని వేరే రాష్ట్రాలకి వచ్చిన వాళ్ళు చూసి ముక్కున వెలేసుకొని వాళ్ళు పోయి వాళ్ళ రాష్ట్రాలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికి 13 రాష్ట్రాలు చూసిపోయినారు అధ్యక్ష. మహారాష్ట్రలో మన పొరుగున్న రాష్ట్రంలో 22 గజాల బావి లోతుల దిగి ఆడబిడ్డలు నీళ్లు గుంజుతూ ఉన్నారు అధ్యక్ష. 22 గజాల బావి లోతు నుంచి ఇవాళ కూడా నీళ్ళు తీసుకుంటా ఉన్నారు. అక్కడి నుంచి ఇప్పటికే 15,000 మంది చూసిపోయినారు అధ్యక్ష. ఏ విధంగా ఇస్తూ ఉన్నారని చెప్పి అది మా రాష్ట్రంలో కావాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ రకంగా జరిగేటువంటి అన్నిటి మేము ఏం గమనించాం, నిందిస్తాము. ఏదో ఒక ఊరిలో సందులో పైప్ దారి రాలేదు, నాకు ఒక ఆమె చెప్పిందని బట్టి విక్రమార్ గారు ఫోటో పంపిస్తే ఉండొచ్చునండి, పెద్ద ఇష్యూ. 2.5 లక్షల స్క్వేర్ కిలోమీటర్ల పైప్ లైన్ బట్టి విక్రమార్ గారు గ్లోబ్ చుట్టూ దింపితే 5 సార్లు తింపుతుంది ఆ పైప్ లైన్, భూగ్రహం చుట్టూ దింపితే. 2.5 లక్షల కిలోమీటర్ల పరిధిని విస్తరించి నీళ్ళు సప్లై చేసే దానిలో ఏన్నో ఒక మూలకు ఎక్కడో ఒక పైప్ లేదు బాగు చేస్తారు. ఏముంది అధ్యక్ష? మనం విఆర్ఎల్ని తీసుకున్నాం అధ్యక్ష, విఆర్ఎల్ని రెగ్యులర్ స్కేల్ తీసుకున్నాం. వీళ్ళ హయాంలో వాళ్ళని వెట్టి చాకరి చేయించారు, బానిసల్లాగా చూసిండ్రు. కేవలం 4-5 వేలు ఇచ్చారు వాళ్ళకు. మేము వచ్చిన తర్వాత 10,000 చేసినాం అధ్యక్ష, తర్వాత ఇంకో 11,000 చేసినాం. వాళ్ళందరూ మేము చదువుకున్నాం సార్, మాకు ఇంత అవకాశం కల్పించమంటే 21,000 మందికి ఇలా రెగ్యులర్ స్కేల్స్ ఇచ్చి వాళ్ళని ఆదుకున్నాం అధ్యక్ష. అదే సమైక్య రాష్ట్రం ఉంటే జరిగేది అధ్యక్ష. తెలంగాణ వచ్చింది కాబట్టి, తెలంగాణ ప్రగతి సాధిస్తున్నది కాబట్టి, తెలంగాణ ధనిక రాష్ట్రం అవుతున్నది కాబట్టి చేయగలిగిన క్రమంగా చేసుకుంటూ పోతున్నాం. అందులో నుంచి 3,700 పైచీలకి మందిని మిషన్ భగీరథకి ఇచ్చిన అధ్యక్ష. దాన్ని మెయింటెనెన్స్ చూడడానికి ఇప్పటిదాకా కాంట్రాక్ట్ నడుస్తూ ఉండే, ఇంకా 10 ఇయర్స్ వాళ్ళకి బాధ్యత ఉండే కాంట్రాక్టర్స్కే మెయింటెనెన్స్ బాధ్యత. ఇప్పుడు ఆ 3,700 మందిని వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. ఆ రకంగా బట్టి విక్రమార్క గారు అన్నారు ప్రాజెక్టుల కింద కెనాలు పూర్తి కావాలి. ఎంత పుణ్యాత్ములు అండి మీరు విక్రమార్క గారు. ఎస్ఎల్బీ మన అది ఎప్పుడైందండి? శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మొదలుపెట్టింది ఎప్పుడు? ఫౌండేషన్ వేసిన దేవులు, కాలువలు తవ్వింది దేవులు. దాని వివరాలను మళ్ళీ చెప్తా అధ్యక్ష. సాగునీరు వచ్చేసింది అధ్యక్ష. కాకతీయ రెడ్డి రాజు వాళ్ళు పుణ్యం కట్టుకొని వాళ్ళకి ఎవరు ఇచ్చినారో, ఆ విజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఆనాడు 11వ శతాబ్దంలోనే 75,000 గొలుసుకట్ చెరువులు నిర్మించారు అధ్యక్ష తెలంగాణలో. అదే మెయిన్ ఇరిగేషన్ తెలంగాణకు 15 నుంచి 20 లక్షల ఎకరాలు సాగైతుండే అధ్యక్ష. కానీ ఈ సోకాల్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సమైక్య రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మూగ మౌన ప్రేక్షక పాత్ర వహించిన సీన్లలో 30-35,000 చెరువులు మాయమైపోయినాయి అధ్యక్ష, కబ్జాలకు గురైపోయినాయి. ఉన్న చెరువులన్నీ పల్లెల్లాగా తాంబారాల్లాగా తయారైపోయినాయి అధ్యక్ష. ఏ చెరువులో చూసినా సర్కారు తుమ్మ చెట్లు నీళ్ళు కనిపించాయి, తెగిపోయిన కట్టలు, తెగిపోయినటువంటి అలుగులు అవన్నీ జరిగినాయి అధ్యక్ష. అధ్యక్ష చెప్తే చాలామంది తెలియదు, ప్రొఫెసర్ జయశంకర్ గారు మన మధ్య లేరు. ఇవాళ మనం అందరం అక్కడ వారి జన్మదినం జరిపినాం, శాసనసభలో వరకు పూలేసి వారికి శ్రద్ధాంజలి అర్పించడం. ఆయన గొప్ప వ్యక్తి అన్న తెలంగాణ ఉద్యమంలో
జయశంకర్ గారు గొప్పతనం ఒక్క మాట అధ్యక్ష అనే పుట్టినరోజు కాబట్టి జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఎంతోమంది తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన పోయినారు అధ్యక్ష, రకరకాలుగా పోయింది, కానీ తెలంగాణ జై తెలంగాణ ఆయన వరంగల్ మర్కజీ స్కూల్లో ఎప్పుడైతే 10వ తరగతి విద్యార్థిగా పిడికిలెత్తిండో ఆయన చచ్చిపోయే చివరి క్షణం వరకు కూడా తెలంగాణ మీద రాజీ పడలే అధ్యక్ష. నేను ఒక మాట అడిగిన, జయశంకర్ గారు 69లో ఉద్యమం నీరు గారిపోయింది కదా, మరి ఆ తర్వాత ఏం చేసినారు, అప్పటికింకా మీకు ఆశలు ఉండేనా అంటే ఆయన ఒక మాట చెప్పాడు అధ్యక్ష, ప్రతి సంవత్సరం బడ్జెట్ విశ్లేషణ చేస్తూ కంప్యూటర్లో నిక్షిప్షణ చేస్తూ తెలంగాణకు జరిగే అన్యాయాలను రికార్డు చేస్తూ ఎదురు చూసుకుంటూ ఉన్నాం, ఎందుకోసం అని అడిగిన నేను. ఎన్నటికన్నా నీలాంటి కేసీఆర్ ఒకటి రాకపోతాడా అని ఎదురు చూసుకుంటూ ఉన్నాం. ఆ రోజు మీటింగ్లోకి పోతే 15 మంది వచ్చేది, మాకు 10 మంది వచ్చేది. తెలంగాణ ఏమూలో వచ్చిన పోతే 15 మంది వచ్చినా సరే, ఏదో ఎన్నటికన్నా కేసీఆర్ లాంటి రాకపోతాడా, వచ్చినాడు కనీసం తాలూకా ఒక 10 మంది అయినా ఉండాలి జై తెలంగాణ అన్నట్టు అని చెప్పి దాన్ని కాపాడుకుంటూ పోయినామని చెప్పిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అధ్యక్ష. ఆయన చివరి దాకా ఆయన బతుకున్న రోజుల్లో తెలంగాణకి అవుతుంది అనుకున్నప్పుడల్లా కూర్చునే వాళ్ళం అధ్యక్ష. దురదృష్టం ఇద్దరికిద్దరు లేరు, ఇలా విద్యాసాగర్ రావు గారు, జయశంకర్ గారు. ఈ సత్యం మీకు చెప్పాలి అధ్యక్ష, ఇది చాలామందికి తెలియదు. తెలంగాణ వస్తే ఎక్కడ మొదలు పెట్టాలి ప్రయాణం, తెలంగాణ శిథిలమైనటువంటి తెలంగాణ పునర్నిర్మాణం ఎక్కడ స్టార్ట్ కావాలా, అనేక పర్యాయాలు కూర్చుండేది అధ్యక్ష. ఢిల్లీలో నేను ఉండేటువంటి ఇంట్లో ఒకరోజు మాట్లాడుతూ ఉన్నాం తెలంగాణ రావడానికి ఒక 3 నెలలు 4 నెలల ముందు, రాత్రి 2 దాకా కూర్చున్నాం అధ్యక్ష. జయశంకర్ గారు, నేను, విద్యాసాగర్ గారు ఇద్దరు లేరు అధ్యక్ష, నా దురదృష్టం ఇద్దరు చనిపోయినారు. రాత్రి 2 వరకు కూర్చొని ఆలోచిస్తే మేము ఆ రోజు మాకు తేలింది, చెరువులే ఫస్ట్ మంచిగా చేసుకోవాలి, అవే అన్నం పెడితే తెలంగాణ. ఆ కాకతీయ రాజులు కట్టినారు కాబట్టి వాళ్ళ పేరు పెట్టుకుంటేనే మనకు బరకత్ ఉంటుంది కాబట్టి వాళ్ళ పేరునే పెట్టాలని చెప్పి తెలంగాణ రావడానికన్నా 5-6 నెలల ముందే మిషన్ కాకతీయ అనే పేరు మేము స్థిరీకరణ చేసినాం అధ్యక్ష. అది తెలంగాణ వచ్చినాక పెట్టింది కాదు, తెలంగాణ రాకముందే అక్కడి నుంచి ప్రారంభం కావాలని చెప్పి పెట్టినాం, తీసుకున్నాం. అద్భుతంగా మిగిలి ఉన్న 46,000 చెరువులను ఒక యజ్ఞంలాగా చేసినాం అధ్యక్ష. ఎంత అందుకున్నారు, ఎంత ఆర్తి తెలంగాణ ప్రజలంటే, అప్పుడు హరీష్ రావు ఆ శాఖ నీటిపారుదల శాఖ చూసేవాడు, అతనికి అనుమానం వచ్చింది మట్టి ఎక్కడ పోవాలి, తీసిన సిల్ట్ ఎక్కడ పోవాలి. నేను చెప్పిన, హరీష్ మీరు అట్ట కాదు, రైతులను ప్రోత్సహించండి వాళ్ళు తీసుకొని పోతారని చెప్తే 1,00,000 ట్రాక్టర్ల మట్టి అధ్యక్ష, 1,00,000 ట్రాక్టర్ల మట్టి, సర్కారుకు రూపాయి ఖర్చు లేకుండా 2,00,000 ట్రాక్టర్ల మట్టిని జనం తీసుకొని పోతారు. పొలాలు సారవంతమైన ఈ పూడికలు పోయినాయి, ఆ కంప చెట్లు అన్ని పోయినాయి, కట్టలు బలీయమైనాయి, కొన్ని డబ్బులు పెట్టి మంచిగా మత్తళ్ళు అవన్నీ బాగా చేసినాం. ఇలా మిషన్ కాకతీయ పుణ్యమే 30 లక్షల బోర్లు సుభిక్షంగా నీళ్లు వస్తున్నాయంటే, వీళ్ళకేమైనా స్టడీ ఉందా, కాంటూరు తెలుస్తుందా, ఎత్తుపల్లాలు తెలుస్తాయా, లేకపోతే అడగోలు మాట్లాడతారా, అర్థమే కాదు అధ్యక్ష. ఎందుకండి నాకు అర్థం కాదు, కాంగ్రెస్ పార్టీకి కాళేశ్వరం మీద ఏడుపు, దాని గురించి ఏమైనా అర్థమవుతుంది అసలు వీళ్ళకు? ఇవాళ కాళేశ్వరమే లేకపోతే, భట్టి విక్రమార్క గారి ఉపన్యాసం విన్న నేను ఆయన పాదయాత్ర చేసినప్పుడు, తుంగతుర్తిలో చూపిస్తారా కాళేశ్వరం నీళ్ళు పారేదన్నాడు ఆయన. తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదర్ కిషోర్ ఇక్కడనే ఉన్నారు, ఆ మంత్రి గారు ఇక్కడనే ఉన్నారు, సూర్యాపేట మంత్రి గారు. అధ్యక్ష, ఒకవేళ కాళేశ్వరం ఇంటర్వెన్షనే లేకపోతే ఎక్కడి నీళ్ళు తుంగతుర్తికి, సూర్యాపేటకు, డోర్ నకల్కు, మహబూబాబాద్కు ఈ జన్మలో నీళ్లు చూద్దుమా? కోదాడ ఎందుకంటే మా ఎమ్మెల్యే చెప్తున్నారు, ఆయన దానిలో 50,000 ఎకరాలు పడుతుంది. ఎస్ఆర్ఎస్పీ నుంచి కోదాడ దాకా నీళ్ళు పారేటి అని అధ్యక్ష, మేము చేసింది ఏంటి అధ్యక్ష, కాళేశ్వరం కట్టినాం కాబట్టి మీకు తెలియదు, మీరు కట్టలేదు కాబట్టి మీకు ఐడియా లేదు, కాళేశ్వరం కట్టినాం కాబట్టి ఎస్ఆర్ఎస్పీని మీదికే పరిమితం చేసినాం అధ్యక్ష, మీది 5-6 నియోజకవర్గాలకే దాన్ని పరిమితం చేసినాం. ఎందుకంటే దానిలో తమరికి తెలుసు, తమరి జిల్లా, తమరు బాగా ఐడియా ఉంది. ఇక మీ ఊరే నిజాం సార్ కింద ఉన్నది, ఒకనాడు 275,000 ఎకరాలు వారినటువంటి నిజాం సాగర్ను కూడా నీళ్ళు పెట్టింది కాంగ్రెస్ వల్లే, వాళ్ళ పుణ్యం ఆ నుంచి ఇందాక. మీరు ఎన్ని మాటలు ధర్నా వేసిన అధ్యక్ష, ఎన్ని సందర్భాల్లో నిజామాబాద్ కలెక్టర్ ముందు మీరు ధర్నాలు పట్టినారు? మన ఫైనాన్స్ సెక్రటరీ రామచంద్రరావు గారు వ్యాజ్ చేసుకుంటూ చెప్తారు నాకు, నేను బోధన సబ్ కలెక్టర్ పోయినా సార్, నాకు పోచారం గారు నాకు జీప్ కట్టం కూర్చున్నారు, ఎందుకు కూర్చున్నారు అంటే ఇట్ల సంగతి అని చెప్పి వారు యాజ్ చేస్తారు అధ్యక్ష. అటు మెదక్ జిల్లా గణపురం వాసులు, నిజామాబాద్ జిల్లా మీ బతుకు ఏ విధంగా తయారు చేసినారు? ఇదే కాంగ్రెస్ గనులే,
ఇది సమైక్య పాలకులే ఇక్కడ మూగనోం పట్టిన కాంగ్రెస్ నేతల పుణ్యమే అది అది ఓన్లీ లక్ష 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 పదివేల ఎకరాలకు మిగిలిపోయింది అధ్యక్ష లక్ష పదివేల ఎకరాలకు అది మిగిలిపోతే కింద ఉన్న దానికి ఏడవంగా మొత్తుకోంగా మొత్తుకోంగా గుత్పాను స్కీమ్ పెట్టింది అధ్యక్ష గోగుడు అవతల వాడు కాంగ్రెస్ వాళ్ళు నోరు మూసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారి ఆయనలో గులాబీ జెండా ఎగిరేసినాక నేను పోయి నేను స్వయంగా పాట రాసి గుత్పకాల రాయివాతి గుండు కొట్టి పోయిండు అని పాట రాసిన అధ్యక్షుని అందరూ వాడింది దేశమంతా క్యాసెట్ రికార్డ్ అది దాని తర్వాత మొదలు పెడితే ఆ గుత్ప ముందల పడదు అధ్యక్ష తెలంగాణ ఉద్యమ ఫలితంగా అలీ సాగర్ గుత్ప అయిపోతే నిజాం సాగర్ కింద ఏదైతే చెడిపోయిన ఆయకట్టు ఉందో దాని గుత్ప ద్వారా ఎలమని సప్లిమెంట్ చేస్తూ ఉన్నాం అలీ సాగర్ ద్వారా కొంత చేస్తూ ఉన్నాం ఎస్ఆర్ఎస్పి ద్వారా కొంత చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి అంటే ఏంది అధ్యక్ష నిజామాబాద్లో నిజాం సాగర్ కోల్పోయినటువంటి ఆ 175,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కావాలి నిజామాబాద్లో మంత్రి ప్రశాంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో భీమగల్ లాంటి ఎత్తైన ప్రాంతాలకు నీళ్లు రావాలి ఇంకా కొన్ని ప్రాంతాలకు రావాలి అదేవిధంగా ఆదిలాబాద్లో ప్యాకేజ్ 17-18 ద్వారా ఉన్నటువంటి నిర్మల్ ముదోల్ తాలూకాలకు నీళ్లు రావాలి శ్రీరామ్ సాగర్ మునుపటి శ్రీరామ్ సాగర్ కాదు అధ్యక్ష అది దాని నుంచి కొన్ని వేల గ్రామాలకు మిషన్ భగీరథ కనెక్షన్ పెట్టాం వాళ్ళకి మంచినీళ్ళు రావాలి దానికోసం ఏం చేసినాం అధ్యక్ష శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవ పథకం పెట్టాం ఎప్పుడైతే కాళేశ్వరం నుంచి మీది నుంచి నీళ్లు రావో అప్పుడు దీని నుంచి ప్రాణాయిత నుంచి తీసుకుని పోయి దానిలో పోసేటట్టు పెట్టినాం అది మీకు తమాషలాగా అనిపిస్తుంది మీకు రైతుల బతుకు తెలిస్తేనా బతుకు విలువ తెలిస్తేనా పంటల విలువ తెలిస్తేనా మొన్న ఏమైంది అధ్యక్ష ఒకటిన్నర నెల కాలం సుక్క వర్షం బల్లే తమరే మాట్లాడిన నాతో బాన్స్వాడలోకి అలవాటు ఉంది బాన్స్వాడ బోధనలు అందరికన్నా ముందు రోహిణి కార్తలు ఆరబోస్తారు తమరే నాకు ఫోన్ చేశాను నిజాం సాగర్లో పాత 5 టీఎంసీలు ఉన్నాయండి మరి మేము నారు గోపిస్తున్నాం మరి ఇస్తామని నీళ్ళు ఎట్లా అంటే ఇద్దాం నో ప్రాబ్లం అని చెప్పి మలన్ సార్ ఉన్నాయి సార్ తీసుకుందామని చెప్పిన చెప్తే మంచిదని చెప్పి గోయాడను ఆ విధంగా మీరు నాట్లు వేపించేసారు కానీ నీళ్ళు వస్తలేవు ఏం చేయాలి అధ్యక్ష పైసలు ఖర్చు పెట్టి చేసుకున్నటువంటి శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవం ఉంది కాబట్టి ప్రాణాయితలో ఆల్రెడీ వరద స్టార్ట్ అయింది కాబట్టి నీళ్ళు పైకి పోసులు మొదలుపెట్టినాం అధ్యక్ష ప్రకృతి ఏందో తెలియదు మనం అనేక కరువులు చూసినాం అల్లాడినాం అదే ఎస్ఆర్ఎస్పి ఎండిపోయి మొసళ్ళు బయటకు వచ్చి చచ్చిపోయినాయి అధ్యక్ష చెనగ పంటలు వేసిన రైతులందరూ వీటన్నిటిని అనుభవాల దృష్ట్యా ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు ఎట్టి పరిస్థితులలో దానికి నీళ్ళు అందాలి అని మిడ్ మానేర్ పై వరకే ఎస్ఆర్ఎస్పిని పరిమితం చేసుకున్నాం అంటే ఆదిలాబాద్కు కానీ నిజామాబాద్కు కానీ కింద ఉన్నటువంటి కోరుట్ల జగిత్యాల మెట్టిపల్లి చొప్పదండి పెద్దపల్లి వగైరా కాన్స్టిట్యున్సీలకు నీళ్ళు ఇవ్వాలని దాన్ని అక్కడికే కట్ చేసినాం కిందికి ఇలా ఈటల రాజేందర్ గారి కాన్స్టిట్యున్సీలో హుజరాబాద్ కావచ్చు వరంగల్ జిల్లా కావచ్చు డోర్నకల్ మైబా తుంగతుర్తి సూర్యాపేట కింది వరకు కోదాడ వరకు కావచ్చు నీళ్లు పారిస్తున్నదే కాళేశ్వరం ప్రాజెక్టు అది మీకు తెలియదా మీకు చెప్పేటోళ్ళు లేడా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా ఒకవేళ కాళేశ్వరమే కట్టకపోతే మెదక్ల మలన సాగర్ ఎక్కడిది అధ్యక్ష కొండపోచమ్మ సాగర్ ఎక్కడిది రంగనాయక సాగర్ ఎక్కడిది ఇల్లంతకుంటలో అన్నపూర్ణ ఎక్కడిది వాటిలో నీళ్ళు ఎక్కడివి ఇలా మెదక్ జిల్లాలో దాదాపు 10 లక్షల ఎకరాలు అదనపు ఆయకట్టు ఎప్పుడు వస్తుంది బట్టి విక్రమార్ గారు అడుగుతున్నారు సిద్దిపేటలో వచ్చింది అదనపు ఆయకట్టు కాదా అండి గజ్వేల్ వచ్చింది అదనపు ఆయకట్టు కాదా దుబ్బాక నియోజకవర్గంలో వారిది అదనపు ఆయకట్టు కాదా మీరు ఏమన్నా ఇచ్చినారండి తుంగతుర్తికి నీళ్లు శ్రీరామ్ సాగర్ నుంచి తెలుగుదేశం కానీ మీరు కానీ నన్ను పోయినాయా తుంగతుర్తికి నీళ్లు అధ్యక్ష చెప్తే నవ్వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఓ ఇక తెస్తున్నాం ఆటాటోపమని చెప్పి అది ఆ ఏడా వరంగల్ అయ్యాను పోయి నీళ్ళు ఇచ్చిన అధ్యక్ష దేవాదుల కాదు కాకతీయ కాలువలు నీళ్ళు ఇచ్చిండ్రు కాకతీయ కురవి ఆడ పోయి నీళ్ళు ఇచ్చిన అధ్యక్ష ముఖ్యమంత్రి హైదరాబాద్ ఎట్లా పోతే కాలువలు నీళ్ళు ఎట్లా పోయినాయి అధ్యక్ష మళ్ళీ ఆయన ఎట్లా హైదరాబాద్ వాపసి వచ్చిన నీళ్ళు కూడా వాపసి వచ్చేసింది నీళ్ళు పోయి కురవి ముర్దించుకొని అయితే వాపసి వచ్చింది కథం ఈ తర్వాత రాలేదు జీవితంలో ఇవాళ ఎక్కడి అధ్యక్ష అద్భుతమైన జలధారలు ఎంత అద్భుతమైన జలధారలు కాళేశ్వరం పుణ్యమాని కరీంనగర్ జిల్లాలో 4 సజీవల జలధారలు అధ్యక్ష 4 సజీవ జలధారలు అప్పర్ మానేర్ ప్రాజెక్టు నుంచి పోయేటువంటి మానేర్ రివర్ దక్షిణ కరీంనగర్లో దక్షిణం నుంచి బారి తూర్పు పోయేటువంటి ఉత్తరానికి పోయేటువంటి ఒక అద్భుతమైనటువంటి జలధారలు వందలాది చెక్ డ్యాంలతో అదేవిధంగా వరద కాలువ ఒక రిజర్వాయర్గా మార్చబడి ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవం కోసం ఒక అద్భుతమైన వన్ అండ్ హాఫ్ టీఎంసీగా ఒక సజీవ జలధార అధ్యక్ష సంవత్సరం పొడుగుతూ దానిలో
ఒడ్లు పట్టుకొని నీళ్లు ఉంటున్నయ్యాల కాగతీయ కాలువ నిండు గర్భిన్ లాగా 9 నుంచి 10 నెలలు పార్తూ రెండు పంటలు వండిస్తూ కాగతీయ కెనాల ఒక సజీవ జలధార గోదావరి అధ్యక్ష యాజ్ చేసుకుంటే దుఃఖం వస్తది కన్నల బాధ అయితే నేను దేవుని నమ్ముతా అధ్యక్ష పాత విధానాలు నమ్ముతాం కొన్ని ఎక్కడ నది దాట్న పెద్దలు ఇచ్చిన విజ్ఞానం ప్రకారం ఒక రూపాయి బిల్లును ఒక నాణ్యం వేసుకుంటే పోతాం అధ్యక్ష నేను అనేక సందర్భాల్లో గోదావరి దాటిపోయి మళ్ళీ దాటిస్తా ఉంటే డబ్బులు ఉన్నాయో నీళ్ళేద్దామంటే నీళ్ళు ఉన్నాయో డబ్బులు ఇద్దామంటే గోదావరిలో అసలు నీళ్ళు కనబడకపోయేది అధ్యక్ష ఓ మడుగులను గుంటలను ఉంటే దాన్ని వెతికి దాని దగ్గరికి పోయి పైసలు వేసి వచ్చేది కానీ ఈరోజు అధ్యక్ష నేను మన మంచిర్యాల ఆసిఫాబాద్ పోయి రిటర్న్ వస్తుంటే ఆ బ్రిడ్జి మీద ఆపితే మా చందర్ ఎమ్మెల్యే ఆపితే కన్న ముందు ఒక సముద్రం లాంటి గోదావరి ఆనాడు ఎండిపోయి దుమ్ము కొట్టుకొని పోయిన గోదావరి మీకు ఏమర్థమవుతుందని నాకు అర్థం కాదు నీళ్ళు మోటార్ పెట్టకుండా గోదావరికి రెండు దిక్కులా కూడా 5-5 కిలోమీటర్ల దూరంలో నీళ్లు కక్కుతున్నాయి బోర్లన్నీ పర్కోలేషన్ జరిగి అద్భుతంగా గోదావరి నీళ్లు ఆపితే కరెంటుతో ప్రమేయం లేకుండా నీళ్లు కక్కుతున్నాయి అధ్యక్ష బోర్లు ఫోటోలు వస్తున్నాయి పేపర్లలో టీవీలలో ఎన్ని బ్యారేజీలు అధ్యక్ష గోదావరి మీద ఇప్పుడే బట్టి గారు ప్రస్తావించిన సీతమ్మ సాగర్ కంప్లీట్ కాలే అయితే ఉంది ఆల్మోస్ట్ 65% అయింది పని సీతమ్మ సాగర్ 38 టీఎంసీలు సమ్మక్క సాగర్ 7.5 టీఎంసీలు 8 టీఎంసీలు నిల్వ ఆ నుంచి లక్ష్మి బ్యారేజ్ సరస్వతి బ్యారేజ్ పార్వతి బ్యారేజ్ ఎల్లంపల్లి వీళ్ళ కాలంలో పెండింగ్ పెట్టినరు దాన్ని కంప్లీట్ చేసినాం మిడిమానేది పెండింగ్ పెట్టిన దాన్ని కంప్లీట్ చేసినాం పైన సరమాటకాల నిజాం కట్టింది ఉంటే పాతది ఉంటే దాన్ని సరిపోదంటే ఇంద్రకరణ్ రెడ్డి గారు వీళ్ళంతా అక్కడ ఎమ్మెల్యే గారు వీళ్ళంతా నన్ను నా ప్రాణం తీసి కట్టించినరు సదరమాట కంప్లీట్ అయిపోయింది దాని ద్వారా కూడా బ్రహ్మాండమే నీళ్ళొచ్చే పరిస్థితి ఇన్ని బ్యారేజీలు కట్టినాం మేము గోదావరి మీద 250 కిలోమీటర్ల గోదావరి నది 9 ఏళ్ల కింద దుమ్ము మాత్రమే కనబడే గోదావరిలో 250 కిలోమీటర్ల సజల సుజల గోదావరి 100 టీఎంసీల నీళ్లు తీలకుంటున్నాయి అధ్యక్ష 100 టీఎంసీ వాటర్ వాళ్ళు సంతంగా చూసినో లేదో నాకు తెలియదు దాన్ని పోదామంటే చెప్పి ఆ ఎమ్మెల్యేలను కలిపి మిమ్మల్ని కూడా కలిపి పంపిస్తాం చూసిరాని మంచిగా మీరు కూడా పైసేసి దండం పెట్టిరాని ఇలా కనబడుతుంది అధ్యక్ష కళ్ళకి కనబడుతుంది అది వేస్ట్ ఎవడో ఒక వెకిలి పేపర్ కూడా రాస్తారు అధ్యక్ష ఏమైంది అధ్యక్ష మేము నీళ్ళు పోసినాం ఎన్ని జస్ట్ 5-6 టీఎంసీ పోసినాం అంతే కాలం వచ్చింది భగవంతుడు మంచి వర్షాలు పడ్డాయి నేను చిత్రీకరించిన అధ్యక్ష మా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ప్రాణహిత నీళ్లను కింది గోదావరి నీళ్ళను మీది గోదావరి పోసే వరకు గోదావరి తల్లి కోపం వచ్చింది ఉప్పొంగింది మన ఎస్ఆర్ఎస్పీ నిండింది అధ్యక్ష తమాషా ఏంటంటే దాని మీద జైక్వాడ్ అని ఒక ప్రాజెక్ట్ ఉంటుంది అధ్యక్ష మహారాష్ట్రలో ఇప్పటి వరకు కూడా 45 టీఎంసీలు ఉన్నది ఓన్లీ 45 టీఎంసీ ఉన్నది అధ్యక్ష జైక్వాడలు నీళ్ళు రాలే మధ్యలో కురిసినటువంటి నీళ్లు మన కడెం ప్రాజెక్టు మన రకరకాల గడ్డన్నవాగు ప్రాజెక్టు మన స్వర్ణ ప్రాజెక్టు వంగితే అవన్నీ వచ్చి గోదావరిలో చేరితే బ్రహ్మాండంగా అన్ని ప్రాజెక్టులు మనం నిండిపోయినాయి ఈ కిటుకు తెలియక ఈ రాష్ట్రం తెలియక దాని నిర్వహణ తెలియక దాని గురించి అవగాహన లేక ఎవరో ఒక పిచ్చి పేపర్ అడుగు రాష్ట్ర అధ్యక్ష పూర్తి విషయం నిలువెల్ల విషయం పెట్టుకుని కొన్ని పేపర్లు ఉన్నాయి రకరకాలుగా వ్యతిరేకిస్తారు ఎవడో ఇంకో పిచ్చి మీద కూడా మనకి ఏమి ఈ కదలో తొగదలవుది మన ప్రాంతం మనిషి కాదు మన స్టేట్ మనిషి కాదు ఆయన కాళేశ్వరం వేస్ట్ అండి మరి ఏది వేస్ట్ అంటే బుర్ర కావాలి అధ్యక్ష విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రతి ప్రభుత్వానికి కొన్ని ప్రాధాన్యాలు ఉంటాయి అధ్యక్ష గోదావరి కృష్ణ రెండు నదులు పారుతాయి 100 మీటర్ల లోపు అధ్యక్ష దయచేసి అందరూ యుఎంఎల్ఏలు కూడా వినాలి నేను కోరుతున్నా రెండు నదులు కూడా పారే రివర్ బెడ్ లెవెల్ 100 మీటర్స్ బిలో ఉంటుంది మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వచ్చే వరకు మనం నిలబడి ఇప్పుడు మనం కూర్చోనున్న ఈ ఈ అసెంబ్లీ ఈ హైదరాబాద్ సిటీ 535 మీటర్స్ లెవెల్ ఉంటుంది అధ్యక్ష అది దక్షిణం నుంచి ఉత్తరం నుంచి రెండు దిక్కులకి ఇట్లా లేస్తూ లేస్తూ వచ్చి హైదరాబాద్ వచ్చేటట్లు 535 మీటర్స్ మళ్ళీ తూర్పుకు వాళ్ళు ఉంటుంది అధ్యక్ష కృష్ణా గోదావరి రెండు గడ్డ భారతి ఈ సిచ్యువేషన్ గమనించే మరి ఆయనకు ఆ రెడ్డిరాజులకు కాకతీయరాజులకు ఎవరు బుద్ధి చెప్పారు ఏందో కానీ దీన్ని గమనించే వాళ్ళు ఆనాడు 75,000 ట్యాంక్స్ కట్టారు అధ్యక్ష ఇక్కడ పడ్డ వర్షం ఆగాలి చెక్ కావాలని చెప్పి ఆ రకంగా జరిగింది దీనికి నీళ్ళు రావాలి ఎట్లా వస్తాయి అధ్యక్ష తమాషాలు చెప్తే కథలు చెప్తే గోళీలు ఆడుకుంటూ కూర్చుంటే వస్తాయా ఒక ప్రబల ప్రయత్నం జరగకపోతే వస్తుందా దాని ప్రయత్నమే కాళేశ్వరం అల్టిమేట్గా దక్షిణ తెలంగాణను కాపాడేది కూడా రేపటి రోజులలో కాళేశ్వరమే మా మిత్రుడు నిరంజన్ రెడ్డి నాతో మాట్లాడుకుంటూ చెప్తాడు సార్ ఎన్నిటికైనా కృష్ణ దోక జరిగితే కాళేశ్వరం నీళ్ళు మాకు రావాలి
అని మా మామూలు గారు ఎమ్మెల్యేలు మా మంత్రులతో మాట్లాడతారు అధ్యక్ష. తప్పక వస్తుందా? గండిపేటలో గ్రావిటీతో వస్తున్నది, అక్కడి నుంచి చిన్న ఒక్క లిఫ్ట్ పెట్టుకుంటే మామూలు పడుతుంది. మీరంతా రంజి పడకుండ్రి, అల్టిమేట్గా మనం తీసుకుందాం, కొండపోచమ్మ నుంచి మీకు అవకాశం ఉందని చెప్పి వాళ్ళకి పదే పదే నేను చెప్తా ఉన్నా. ఇలా రంగారెడ్డి జిల్లా, పాత రంగారెడ్డి జిల్లా, అదేవిధంగా మొత్తం పాలమూరు జిల్లాకు ఒక అద్భుతమైన వరప్రదాయిని మీకు నమ్మకం లేకపోవచ్చు కానీ రెండు మూడు నెలల్లో నింపబోతా ఉన్నాం అధ్యక్ష. ఇప్పుడు ఏదైతే వట్టి వట్టెం ఏదుల కరివేన ఉద్దండాపూర్ ఈ రిజర్వాయర్లన్నీ నింపబోతా ఉన్నాం అధ్యక్ష. రాబోయే షార్ట్ పీరియడ్లో పనులు దగ్గరికి వచ్చినాయి. పాలమూరు ఉత్పత్తుల పథకం కూడా కంప్లీట్ అయింది. బట్టి గారు చెప్పినట్టు రిహాబిలిటేషన్ కూడా అయిపోయింది. ఇంకెవరైనా ఒకరు మిగిలింటే డెఫినెట్గా వాళ్ళకి చేస్తాం. ఇంకోటి చెప్పాను అధ్యక్ష, ఇప్పుడు చెప్పాను నాకు రేపు గీయాలి, చెప్పచ్చు, చెప్పినా కొద్ది జ్ఞాపకం వస్తుంది. ద బెస్ట్ రిహాబిలిటేషన్ కాలనీస్ ఇప్పటి వరకు భారతదేశంలో కట్టింది ఒకే ఒక తెలంగాణ ప్రభుత్వమే, అంతర్జాతీయ సంస్థల చిమలను పౌడుతున్నాయి అధ్యక్ష. నా నియోజకవర్గం గజ్వేల్లోనే 22,000 ఇల్లు కట్టినాం అధ్యక్ష. ఆ కాలనీ చూస్తే మనకే ఉండబోతుంది అధ్యక్ష. 100 feet రోడ్స్తో బ్రహ్మాండమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో అద్భుతమైనటువంటి రిహాబిలిటేషన్ కాలనీలు కట్టిన తెలంగాణ, దాని దేశ విదేశాల నిపుణులు, మన సెంట్రల్ వాటర్ కమిషన్ నిపుణులు వచ్చి శబ్బాస్ తెలంగాణ నుంచి భుజం తట్టిపోతూ ఉన్నారు. వీళ్ళేమో మమ్మల్ని నిందిస్తూ ఉన్నారు అధ్యక్ష, వాళ్ళ పుణ్యం వాళ్ళకి. ఈ రకంగా ఇదిట్లా మొదలుపెట్టిండ్రు. ఇదే చేయలేదు అధ్యక్ష మేము. వీళ్ళ పీరియడ్లో కాంగ్రెస్ టీడీపీ ఇద్దరు పీరియడ్లో కూడా గెలుకుడు అలా పెట్టాడు అధ్యక్ష. ఒక్క ప్రాజెక్ట్ కంప్లీట్ కాదు, దశాబ్దాలు గడిస్తే. మేము వచ్చిన తర్వాత సత్వర చర్యలు తీసుకొని మూలగబడ్డటువంటి మిడ్మానర్ కంప్లీట్ చేసినాం, ఎల్లంపల్లి కంప్లీట్ చేసినాం, ఇక్కడ కల్వగుర్తి కంప్లీట్ చేసినాం, నెట్టెంపాడు కంప్లీట్ చేసినాం, భీమా కంప్లీట్ చేసినాం, దేవాదుల లిఫ్ట్ కంప్లీట్ చేసినాం. ఎన్ని చర్యలు తీసుకున్నాం అధ్యక్ష? పాకాల చెరు పెద్ద సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే నర్సంపేట నాతను పోరాటం చేసినంత పోరాటం చేసి సార్ మీకు మీరు నాకు ఎట్లనే చేసి చేయాలని చెప్తే దేవాదులకు పాకాలకు కూడా లింక్ చేసిన అధ్యక్ష. ఇప్పుడు లిఫ్ట్ బ్రహ్మాండంగా పోస్తూ ఉంది. ఒక పంట వండితే ఎక్కువ అన్నట్టు ఉండే రెండు పంటలు బ్రహ్మాండంగా పండుతూ ఉన్నాయి. ఇదంతా బీఆర్ఎస్ శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ ఏ జిల్లాకు ఆ జిల్లాల ఏ నియోజకవర్గం కానీ చెప్పకరలా చేస్తే వచ్చిన కృషి ఇలా పాకాలు ఆయకట్టుకు డోకాలు లేదు అధ్యక్ష. పెద్ద సుదర్శన్ రెడ్డి చేసిన పుణ్యం వల్ల పాకాలు ఆయకట్టుకు రెండు పంటలు దర్జా కాలు మీద కాలేసుకొని రైతులు పండించే పరిస్థితి. ఇది మేము చేసినాం, ఇది మీ తప్పు. మాట్లాడితే కమిషన్ అంటారు అధ్యక్ష. ఏం చేయను పెద్ద మనిషి, ఏమైనా చేస్తే కమిషన్. ఇక ఇదా అధ్యక్ష, ఈ రకమైన దిక్కుమాలిన ఆరోపణలతో ఇవన్నీ కూడా ఇంకో సజల దృశ్యం అధ్యక్ష. చాలామందికి ఇది అర్థం కాదు, ఇది ఎంత చెప్పినా అర్థం కాదు. సరే వాళ్ళ కర్మ మేమేం చేసేదేం లేదు. కాకతీయ రాజులు ఇచ్చిన వరప్రదాయం ఉన్నటువంటి చెరువులే మన పర్కులేషన్ ట్యాంక్స్ కూడా అధ్యక్ష. అవి మీదికి నీళ్ళు వారిచ్చేటే కావు, భూగర్భానికి కూడా జలాలు సప్లై చేసే పర్కులేషన్ ట్యాంక్స్. ఇది అందరికి అర్థం కాదు. మేమేం చేస్తున్నాం అధ్యక్ష, ఏ ప్రాజెక్ట్ అయినా సరే కల్వకుర్తి కానీ నెట్టెంపాడు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ నేను మా మినిస్టర్లకు ఫోన్ చేసి అడతా అధ్యక్ష. వర్షాలు పడుతుంటే చెరువులు నింపిండ్రా, చెరువులు నింపిండ్రా, ఫస్ట్ చెరువులు నింపండి తర్వాత చూస్తున్నామని చెప్తాం అధ్యక్ష. పార్కం ద్వారా వారేది, పార్కం ద్వారా వాడుతుంది, పర్కులేషన్ ద్వారా, బోర్ల ద్వారా వారేది, బోర్ల ద్వారా వాడుతుంది అధ్యక్ష. తెలంగాణ లైఫే అది. ఇట్ ఇస్ ఏ మల్టీ స్ట్రాంగ్ అటా స్ట్రాటజీ అధ్యక్ష. డైరెక్ట్ ఆయకట్టుంటే అట్లా వాడుతుంది, లేని కాడ బోర్లతో పండుతాయి పట్ట పంటలు, అద్భుతమైన పంటలు పండుతాయి. కాబట్టి వాటి పర్కులేషన్ ట్యాంక్స్, చెక్ డ్యామ్స్, ఇక ప్రాజెక్టులు వదిలిపెట్టి ఇప్పుడు చెక్ డ్యాంలు వాడరు. చెక్ డ్యాంలు అధ్యక్ష, ఎన్ని చెక్ డ్యాంలు అధ్యక్ష? మా దేవరకద్ర ఎమ్మెల్యే ఆళ్ళ వెంకటేశ్వరరావు అధ్యక్ష, నేను స్వయంగా చూశాను, సోషల్ మీడియాలో వస్తే నాకు చూపెట్టాను మిత్రులు. పెద్దవాగానే ఉంటుంది ఆయన కాన్స్టిట్యూ, ఆయన ఉన్నాడా? పెద్దవాగానే ఉంటుంది ఆయన కాన్స్టిట్యూన్సీ మీద. ఎన్ని కట్టినండి మీరు? 30 చెక్ డ్యాంలు కట్టిన అధ్యక్ష, 30. వలవల ఆడిపోయేట కరువు ప్రాంతం అధ్యక్ష దేవరకద్ర. మేము పోతే ఒకసారి నేను నిరంజన్ రెడ్డి గారు మా పార్టీ పిల్లోడు చనిపోతే మేము పోయినాం. ఆ అడ్డాకాల నుంచి పోతుంటే ఆ చెరువుల మొత్తం కంపనే ఎండిపోయి, ఎటాన ఎండిపోయి మంచినీళ్ళకు ఊసబడ్డ పరిస్థితి అధ్యక్ష. అటువంటి చోట్ల ఒక్కొక్క నియోజకవర్గంలో 30-20 ఎన్ని అధ్యక్ష? నేను ఒక మాట చెప్తా, మహబూబ్నగర్ పాత మహబూబ్నగర్ జిల్లా అధ్యక్ష, పెద్దవాగు, చిన్నవాగు, మన్నెవాగు, వేలుగొమ్మల వాగు, మున్ననూరు వాగు, కాకరకాని వాగు, నక్కవాగు, దయ్యాల వాగు, దుందుబి వాగు, ఇట్లాగే చాలా ఉన్నాయి, వందల కొద్ది ఉన్నాయి అధ్యక్ష. చదవాను
అట్లనే రంగారెడ్డి జిల్లాలో కాగ్నావాగు పెదవాగు చిన్నవాగు మూసినది ఈసావాగు శామిరిపేటవాగు ఆదిలాబాదుల అధ్యక్ష పెద్దవాగు కడెంవాగు స్వర్ణనది మేడిపల్లివాగు దొనగంవాగు చిన్నసుద్దవాగు వాంకిడివాగు సిర్పూర్ వాగు టేకమట్లవాగు అధ్యక్ష అట్లనే పాత కరీంనగర్ లో అధ్యక్ష పెద్దవాగు కోరుట్లవాగు మోతేవాగు మోయతుమిదవాగు ఎల్లమ్మవాగు మానేరువాగు ఇర్కుల్లవాగు మూలవాగు హుసేన్మియావాగు మనోహరరెడ్డి గారు మా పెద్దపల్లి ఎమ్మెల్యే వచ్చి ఒక్క మూడి తేదీ సరిపోతారు హుసేన్మియావాగు మూడే మంచిగా చేస్తారు ఇక అంత తపన పడతారు అధ్యక్షులు ఇప్పుడు బట్టి కావు అన్నీ వెతికి వెతికి ఆ ఎమ్మెల్యేలంతా సర్వే చేయించి చేసి వాళ్ళ మంచి కుటుంబం కాబట్టి వాళ్ళ రైతులు బతుకుతున్నారు కాబట్టి వస్తారు ఖమ్మములో పాములేరువాగు ముర్రేడు రాళ్ళవాగు బుగ్గవాగు మున్నేరు కోడిపుంజులవాగు పాలేరువాగు ఆకేరవాగు వైరా నది మెదక్కు పోతే అధ్యక్ష దబ్బవాగు నల్లవాగు మంజీర నది పెదవాగు నక్కవాగు దొమ్మాటవాగు కుడలేరువాగు హల్దివాగు వరంగల్ పోతే అధ్యక్ష పెదవాగు సాకలివాగు ఆకేరు మున్నేరు పాలేరు యశ్వంతపూర్ వాగు బయ్యన్నవాగు నేరెలవాగు అధ్యక్ష నల్లగొండకు పోతే కానగల్ నాగు హాలియా నది తుంగపాడు బంధం దిండి నది మునుగోడు వాగు ఇప్పర్తి వాగు ఆలేరు వాగు బిక్కేరు వాగు మూసి నది నిజామాబాద్ పోతే అధ్యక్ష తమర్ జిల్లా పులాంగు వాగు కప్పల వాగు పెదవాగు పసుపు వాగు మంజీర నది కౌలాస్ వాగు కళ్యాణి వాగు ఈ విధంగా చాలా ఉన్నాయి అధ్యక్ష నేను మచ్చుకు చెప్పిన 4,000 కోట్ల రూపాయల ఖర్చుతోని అద్భుతంగా ఎక్కడికక్కడ నదుల మీద మేము చెక్ డ్యాములు కట్టినాం ఎక్కడనో కాడదామన పొంగి అతివర్షాలు వాడి కోసుకపోతే ఇస్తాం అధ్యక్ష పొలాల మళ్ళీ కాపాడతాం రైతులను మీరు అవయ కాపాడేది మేము కాపాడతాం 100% కాపాడతాం అధ్యక్ష కేంద్రం ఏ కానియ్యకున్నా హైదరాబాద్ మునిగింది బాధపడ్డది నష్టం వచ్చిందంటే బండి పోతే బండిత్తాం గుండు పోతే గుండిస్తాం అని మాట్లాడిన వాళ్ళు బండి లేదు నా గుండు లేదు ఎవడెక్కడ వేయండి పత్తలేడు ఏ కాన కొత్తలు రాలే ఏ కాన కొత్తలు చివరికి మేమే చేసినాం అధ్యక్ష మొన్న ప్రకృతి వైపరీత్యం వస్తే ఇండియా ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైం అధ్యక్ష ఏ గవర్నమెంట్ ఇలా ఎకరానికి 10,000 రూపాయలు రాలవాన కొడితే మన ఎయిల్స్టామ్ వచ్చి కొత్త మొక్కజొన్న అంత దెబ్బతిని ఆ దయాకర్రావు గారు వరంగల్ జిల్లాలో కరీంనగర్ జిల్లాలో చొప్పదండిలో మధిరలో అవన్నీ జరిగితే వీరి కాన్స్టిట్యున్సీ బోనకల్లో జరిగితే నేను స్వయంగా పోయి 10,000 రూపీస్ పర్ ఎకర్ ఇస్తామని ఇచ్చేసినాం అధ్యక్ష ఇక్కడ పెండింగ్ ఉంటే గౌరవ శాసనసభ దృష్టి చేస్తే అవి కూడా ఇచ్చేస్తాం ఇదే విధంగా మీకు దృశ్యాలు కనపడుతున్నాయి అధ్యక్ష ఇలా తెలంగాణలో మండు టెండర్లో మే నెలలో చెరువులన్నీ నిండా కనపడుతున్నాయి మండు టెండర్లో మే నెలలో ఏప్రిల్ నెలలో ఈ నదుల మీద ఇప్పుడు నేను చెప్పిన నదుల మీద కట్టిన చెక్ డ్యాములు అలుగులు వారుతున్నాయి అధ్యక్ష మెదక్ జిల్లాలో తూప్రాని మండలంలో యావాపురం ఒక గ్రామం ఉంటుంది అక్కడ ఒక రెడ్డి గారు ఉంటాడు అధ్యక్ష ఆయన పొలాలు ఉంటే వాళ్ళ ఊరందరి అక్కడ ఇవాళ నీలిగిటి వస్తే నేను మొత్తం యాటలు కోసి మీకు దావాదు పెడతారని ఊళ్ళో చెప్పి మేము ఎప్పుడైతే తమరు ఇప్పించిన అధ్యక్ష తమరు ఆ నిజాం సార్ నీళ్ళు కావాలని చెప్పి తమరు స్వయంగా వచ్చిండ్రు నేను కూడా తమరితో పాటు వచ్చిన ఆ రోజు మన అందరం పోయి నీళ్ళిటిస్తాం ఆ యావాపురం నుంచే పోతుంది అధ్యక్ష నిజాం సాగర్కు హల్దివాగు ఆ రోజు ఆయన 8-10 యాటలు తెచ్చి కోసి ఊరందరికి భోజనాలు పెట్టిన అధ్యక్ష రెడ్డి గారు అంత సంతోషాన్ని ప్రజలు కింద చూసుకుంటా ఉన్నారు ఇట్లా ఈ విధంగా అనేక రకాల చర్యలతోని అటు భూగర్భ జలాలు పెరిగిపోయి బోర్లు సుభిక్షంగా పోసి 24 గంటల కరెంటు ఉండి ఇవన్నీ కూడా జరిగినాయి అధ్యక్ష అధ్యక్ష ఎక్కడి నుంచి ఎక్కడ పోయింది అధ్యక్ష తెలంగాణ తొలి వ్యవసాయ మంత్రి తమరే ఆ రోజు నేను తమరికి పేరు కూడా పెట్టుకున్నా మీ పీరియల్నే చాలా అద్భుతంగా జరుగుతున్నాయి సార్ మీ అడుగు మంచిది అని చెప్పి మీకు నేను లక్ష్మీపుత్రుడు అని పేరు పెట్టుకున్నా అధ్యక్ష వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నప్పుడు ఎన్నిక ఎన్ని సాధించిన మనం ఇలా మీ పరంపర నిరంజన్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు వారికి కూడా ధన్యవాదాలు ఆ రోజు 7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వాడుతుండే తెలంగాణ ఇలా 27-28 లక్షల మెట్రిక్ టన్నులు వాడుతుంది అధ్యక్ష 28 లాక్స్ వేర్ టు వేర్ ఎరువు బస్తాలు అయితే మనుషులు తినరు కదా అధ్యక్ష తింటామంటే కాంగ్రెస్ వాళ్ళకి పంపిస్తాం మాకు అభ్యంతరం లేదు అవైతే మనుషులు తినరు అవి పంటలకే వాడవలసి వస్తుంది మీరు తమరు అధ్యక్ష తమరు స్వయంగా ఎన్ని ఢిల్లీ చక్కర్లు కొట్టిండ్రు ఎన్నిసార్లు సెక్రటరీ దగ్గరికి పోయినరు ఎన్నిసార్లు మంత్రుల దగ్గరికి పోయినరు ఎరువు బస్తాల కోసం మొదలుపెట్టిందే మీరు
నేను బోడు లెటర్లు రాసుడు ఒక 15 20 చక్కలు తమరే ఢిల్లీ కొట్టిండు అత్త పోయి వాళ్ళని పీడి చేస్తే ఎలా స్టెబిలైజ్ అయితే బ్రహ్మాండమైన ఎరువులు ఎరువుల కొడుతుంది అధ్యక్ష అదే కాంగ్రెస్ పీరియడ్ లో చెప్పుల లైన్లు పోలీస్ స్టేషన్ల ఎరువు బస్తాలు మళ్ళా కాంగ్రెస్ వస్తే అదే గతి వస్తుంది మళ్ళా చెప్పుల లైన్లు లాడీ ఛార్జీలు 3 గంటల కరెంట్ 3 గంటల రాదు 7 గంటలు ఏది రాదు అసలు మా సోదరుడు ఒక ఆయన చెప్తున్న అధ్యక్ష మళ్ళీ కాంగ్రెస్ కి టస్తే అధ్యక్ష కరెంటు గోల్మాల్ రైతు బంధుకు రామ్ రామ్ దళిత బంధుకు జైబీన్ ఇవో ఈ ప్రాజెక్టు కడుతుండ అధ్యక్ష ఇద్దరికిద్దరు లేచిపోయిన వాళ్ళ చరిత్ర బయటకు వస్తుందని ఆ ఒక్క వీరయ్య గారికి పెట్టిపోయింది ఆయన అమాయకుడు అధ్యక్ష అయితే ఈ కాళేశ్వరం కడుతుండ ఎన్ని కేసులు అధ్యక్ష 467 కేసులు వేసారు అధ్యక్ష అడుగు తీసి అడిగేస్తే కేసు ఇదే శ్రీధర్ బాబు గారు పెద్దపల్లి కలెక్టరేట్ వచ్చి పెద్ద వీరంగం చేసి భయంకరమైన కథ అనేకమైన కేసులు వేసి కూడా అడుకునే ప్రయత్నం చేశారు చివరికి చచ్చిపోయిన వ్యక్తుల పేర్లు పెట్టి కూడా కేసులు వేసారు అధ్యక్ష సరే వాటి అన్నింటిని కూడా ఎదుర్కొని తట్టుకొని ఇవాళ ఒక అద్భుతమైనటువంటి పనిచేసినాం తత్ఫలితంగా ఖమ్మం చేవ చేపట్టిన సీతారామ మహబూబ్ నగర్ పాలమూరు ఎత్తిపోతల రంగారెడ్డి మహబూబ్ నగర్ సంబంధించినటువంటి పాలమూరు ఎత్తిపోతల జహీరాబాద్ నారాయణకేణి నియోజకవర్గాలకు నీళ్ళిచ్చే సంగమేశ్వర బసవేశ్వర తమరి జిల్లాలో మా జుక్కల్ కాన్స్టిట్యూన్సీలో చేపట్టిన నాగమడుగు అతి త్వరలోనే పూర్తి కాబోతా ఉన్నాయి అధ్యక్ష ఇవి పూర్తి అవుతాయి బ్రహ్మాండంగా వాటన్నిటిని కూడా మేమే పూర్తి చేస్తాం తప్పకుండా ప్రజలు మమ్మల్నే గెలిపిస్తారు మాకు ఐవోట్ ఆఫ్ డౌట్ కూడా లేదు ఇటువంటి వాళ్ళు ఎవరసినా ఇవన్నీ మళ్ళీ చేసి మళ్ళీ మనమే పోతాం అధ్యక్ష వీటన్నిటిని ఇనాగరేషన్ చేసి బ్రహ్మాండంగా ఎక్కడి నుంచి అధ్యక్షని ముందుకు చెప్తా వడ్ల సంగతి ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది ఆ విధంగా మొత్తం దేశంలోనే ఇది తలమానికం తెలంగాణ అనే పరిస్థితి తెచ్చేదాకా విశ్రమించం ఖచ్చితంగా అన్ని ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం ఆ విధంగా ముందుకు పోతాం అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడే నేను చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొన్ని సంఘటనలు యాదికి రాక తప్పాయి సబ్స్టేషన్ల కాడ పోలీస్ ఫైరింగ్లు ఎరువుల దుకాణాల కాడ లుల్లి సార్ నేను చెప్తా అధ్యక్ష ఇప్పుడు చెప్తా ఎవరైతే మరీ కార్యకర్తలాగా ఎంత అద్భుతం అంటే అధ్యక్ష ఎంత తపన అంటే నేను ఒక రోజు తమకు ఫోన్ చేశాను ఇంకో రోజు నాకు మీరు ఫోన్ చేశారు 5 టీఎంసీలు ఉన్నాయి మరి ఏం సంగతి నాట్లు ఏపిదినా మరి 4 ఓపిదినా ఓపియండి సార్ తీసుకుందాం సింగులో కూడా స్టాక్ ఉంది భయపడేదేం లేదు మళ్ళీ సార్లు ఉంది వీల్ గో అహెడ్ ఆ తర్వాత మళ్ళీ చేసిండు కొద్దిగా ఫైనాన్స్ సెక్రటరీ గారు చెప్పండి ఆ జాకోరా చందూరు లిఫ్ట్లు అవుతున్నాయి వాటి బిల్స్ తొందర తొందరగా కంప్లీట్ అయితే పనులు మనం ఏం మాట్లాడతాం అధ్యక్ష మీరు చూస్తున్నా సీన్ అన్న నేనడితే మీరు ఏమంటారు అక్కడనే ఒక చిన్న షెడ్ వేయించిన సార్కి ఆన్నే పోయి కూర్చుంటున్నా నిజాం సార్ కెనాల్ నుంచి పెడితే ఒక 10,000 ఎకరాలకు 12,000 ఎకరాలకు వస్తుందని ఉద్దేశంతో దానిలో ఒక పెద్ద చెరువు నింపితే అక్కడి నుంచి మళ్ళీ ఇంకో 3,000 ఎకరాలకు వస్తుందని ఇది తపన పడుతున్నాం అధ్యక్ష మనం మాట్లాడితే ఫోన్లు చేస్తే ఎన్నడూ కూడా మీరు నాకు ఈ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేయండి ఏ రోజు కూడా లేదు నిజాం సార్ నీళ్ళ సంగతి ఏంది నారు ఓపిమంటావా జాకూర సంగతి ఏంది చెందూరు సంగతి ఇవి మాట్లాడుతాం తప్ప వేరే కూడా మాట్లాడలే ఆ రకంగా పోతేనే ఈ ఫలితాలు వస్తూ ఉన్నాయి ఆ రకంగా ఈ ఫలితాలు కూడా సాధిస్తాం అధ్యక్ష వీళ్ళ పీరియడ్లో ఆపద్బంధం ఉన్నట్టు పెట్టింది ఏది రైతులు చచ్చిపోతే ఏడాది దినం వెళ్ళిన రాకపోతుండే అధ్యక్ష 6 నెలలు 3 నెలలు పైదవ కాలం పట్టుకొని అక్కడ లీడర్ని పట్టుకొని తిరిగితే చివరికి 20,000 చేతులు పెట్టి ఇంటికి పంపించింది ఇవాళ ఏ పై 5,000 ఇచ్చేది సరిగ్గా పెద్ద దొంగన కాదు అట్లా చిన్న దొంగన కాదు ఇచ్చా అనుకోండి రకరకాలుగా ఎన్నడూ ఏ ఒక్క రైతుకి 50,000 రాలే అధ్యక్ష ఎన్నడూ కూడా 6 నెలల లోపల రాలే ఇది ఫ్యాక్ట్ ఇలా కడుపులో సల్ల కదలకుండా అధ్యక్ష కడుపులో సల్ల కదలకుండా వ్యక్తి చచ్చిపోతే పుట్టిన దుఃఖంలో ఉంటారు కదా అధ్యక్ష కుటుంబ సభ్యులు వాళ్ళు దఫ్తర్కు పోయేది లేదు దరఖాస్తు పెట్టేది లేదు ఎవరికి పైరు చేసేది లేదు ఎవరికి పైసలు అంచబిచ్చే పరిస్థితి లేదు ఇన్సూరెన్స్ బీమా మొత్తం ప్రభుత్వమే కడుతుంది కాబట్టి ఆ టైంలోనే నామినీని రాయిస్తున్నాం కాబట్టి అడ్రస్ మన దగ్గర ఉంది కాబట్టి రైతు అకౌంట్లన్నీ మా చేతులున్నాయి కాబట్టి వారం లోపల 10 రోజుల లోపల దినకరం వెళ్ళక ముందే ఆ డబ్బులు పోయి 5 లక్షల రూపాయలు చెక్ పోతా ఉంది అధ్యక్ష
ఇప్పటికి ఒక లక్ష కుటుంబాలకు పోయింది అది ఒక లక్ష కుటుంబాలకు నేను మహారాష్ట్ర పోతే అధ్యక్ష మహారాష్ట్ర రైతులు మన విఠల్ రెడ్డి గారు ముదోల్ ఎమ్మెల్యే గారి బార్డర్లు మన సిండే గారి బార్డర్లు మహారాష్ట్ర రైతులు వచ్చి మన దగ్గరకు అధ్యక్రం కొనాలి బోరేయాలి అటు వారించుకోవాలి ఎందుకు చేస్తారని నేను అడిగితే వాళ్ళు చెప్తున్నారు అధ్యక్ష సారీ అధ్యక్రం కొని ఇక్కడ రైతునైపోతున్నా తమ సత్తె కూడా 5 లక్షలు వస్తాయి మళ్ళీ దీని మీద ఒక 5000 రూపాయలు పెట్టుబడి వస్తుంది మీరు మన్నిస్తాను కాబట్టి పార్కం కూడా అయితున్నారని చెప్పి చెప్తున్నారు కరెంట్ ఫ్రీగా వస్తుంది కాబట్టి మంచిగుందని చెప్తున్నారు అధ్యక్ష ఏ పైర అవసరం లేకుండా కాలు బయట పెట్టకుండా 5 లక్షల రూపాయలు వస్తా ఉన్నాయి అధ్యక్ష ఘనత వహించిన కాంగ్రెస్ అధ్వర్యంలో మొత్తం మన ధాన్యం దిగుబడి వరిధాన్యం 68 లక్షల టన్నులు అధ్యక్ష ఇయాల 3 కోట్ల టన్నులు దాటిపోయి పంజాబ్ను తలదని పోతా ఉన్నారు కూసన కాల మాట్లాడితే నేను కూడా ఎన్నెన్న చెప్పగలుగుతా అధ్యక్ష కూసన కాలకి మస్తు సున్నాలు ఎక్కియచ్చు అప్పుడు ఇష్యూ కాదు ధాన్యం కొనుడు ఆలస్యమవుతుంది జల్దీ కొనాలంటారు బట్టి విక్రమార్క గారు మీ కాంగ్రెస్ పట్టుకోవాలనుకుంటున్నారా మీరు మీ కాంగ్రెస్ పంట అనుకుంటున్నారా 3 కోట్ల ధాన్యం గుంజాలి అధ్యక్ష 3 కోట్ల టన్నులు గుంజటానికే 2.5 నెలలు పడుతుంది ఎక్కడ డీసీఎం సరిపడతలేవు ఎక్కడ ట్రాక్టర్లు సరిపడతలేవు ఎక్కడ గిర్నీలు సరిపడతలేవు స్టాక్లు పెడదామంటే వాల్యూమ్ అసలు ఇక్కడ అధ్యక్ష అప్పుడు హరీష్ రావు దగ్గర శాఖ ఉంటే 30 లక్షల టన్నుల గోదాములు కట్టించారు అగమేఘాల మీద పోయి ఆ ఒకటే సంవత్సరంలో కట్టిన అధ్యక్ష అంతకుముందు ఉన్నది ఓన్లీ 3 లక్షల టన్నులు 30 లక్షల టన్నుల గోదాములు కట్టి సామర్థ్యం మించితే కూడా ఎక్కడ సరిపోతలేదు అధ్యక్ష ఇసుక వండేట పడుతుంది నా తెలంగాణ రైతులు ఎంత గొప్ప వాళ్ళు అంటే కరెంట్ ఫ్రీ ఇచ్చి రైతు బంద్ ఇచ్చి పండియని పంటలు అంటే పంజాబ్ తలదన్నే పంటలు పండించే రైతులు నా తెలంగాణ రైతులు నేను గర్వపడతా ఉన్నా ఇప్పుడు అధ్యక్ష ఇప్పుడు గంగుల కమలాకర్ రోజు స్పీకర్ పడతాడు సివిల్ సప్లైస్ మంత్రి గారు ఇప్పుడు నాతో మొన్న పంచాయతీ సార్ మళ్ళీ బుల్లెట్లు వచ్చినట్టు వస్తాయి వడ్లు నా దగ్గర ఇప్పుడు 1 కోటి టన్నులు ఉన్నాయి మనం తడిసిన ధాన్యం కొన్నా ఏం చేయాలంటే అరాస్ పెట్టి అమ్మేయమని చెప్పిన అధ్యక్ష పోతే 500 కోట్ల నష్టం వస్తే మన రైతుల పేరు జస్టిస్ అనుకుందాం ఆక్షన్ చేసి అమ్మిపడే ఖాళీ చేసి పడేమని చెప్పినాం ఆక్షన్ చేస్తా ఉన్నారు 1 కోటి టన్నులు ఉన్నాయి అధ్యక్ష 1 కోటి టన్నులు ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలో ఉన్నాయి రెడీగా అవేంటి తరిసిన ధాన్యం రంగు ఇచ్చిన ధాన్యం ఇప్పుడు దానిలో కూడా మాట్లాడతారు వీళ్ళుగా ఈ బుద్ధిమంతులు రైతాంగాన్ని నిలబెట్టాలని కొద్దిగా నష్టం వస్తుంటుంది అధ్యక్ష ఎట్లా అంటే మనం కొంటాం తీసుకున్నంత ఎఫ్సీఐకి ఇస్తాం మిగతా ఇస్తాం ఆ టైం లోపల ఏంటంటే మనం బ్యాంక్ లోన్ తీసుకొని కొన్ని పర్చేజ్ చేస్తాం మనకు ఎఫ్సీఐ నుంచి డబ్బులు వచ్చే వరకు 3 నెలలు 4 నెలలు 6 నెలలు అవుతాయి అధ్యక్ష దగ్గర దగ్గర ఒక 600 కోట్లు 800 కోట్లు 1000 కోట్లు మిత్తి మన మీద పడుతుంది అయినా నిన్న డోంట్ వరీ మన రైతుల కోసం ఇది రైతాంగం నిలబెట్టాలి ఆ డబ్బుకి వెనకాడదని చెప్పినాం అధ్యక్ష ఆ విధంగా ధాన్యం కొనుగోలు వీళ్ళు కొంతమంది ఏం చేసిన అధ్యక్ష కాంగ్రెస్ పార్టీలు అక్కడక్కడ పోయి డ్రామాగా ఫస్ట్ బీజేపీలు పోయినరు వాళ్ళకి శృంగభంగం అయింది ఆర్కే కాంగ్రెస్ వాళ్ళు పోయినరు అనేక జిల్లాలలో తిట్టేలు కూడా అధ్యక్ష రైతులు మీ ఎందుకు వచ్చిరా మీకేం పని పాడనేయడా మంచి గుంటాంది సర్కారు ఉద్దిన వెనకనే ఉందో మేమే అమ్ముకుంటాం పోండి అని చెప్పిండ్రు 2 నెలల సమయం దాక్కుంటుంటే కూడా దిగు సరిపోతలేదు అధ్యక్ష టైం అనుకోకుండా ఎక్కడైనా ధాన్యం తరిసిపోతే కూడా దాన్ని వదలకుండా ఉంటున్నాం అధ్యక్ష సేమ్ రేట్ ఇచ్చుకుంటున్నాం ఇంకా చర్యలు తీసుకుంటా ఉన్నాం ఈ మధ్యనే మంత్రి గారు జపాన్ రైస్ మిల్లర్స్ వాళ్ళు పిలిపించి మాట్లాడినరు ఒక 2 కోట్ల టన్నుల ధాన్యం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మనం మిల్లింగ్ చేయాలి రాష్ట్ర మిల్లింగ్ కెపాసిటీ సరిపోతలేదని నిర్ణయం కూడా తీసుకున్నాం అతి షార్ట్ పీరియడ్లో అది కూడా తీరబోతా ఉన్నాం 4 కోట్లకు ధాన్యం దిగుబడి పెంచబోతా ఉన్నాం అధ్యక్ష 4 కోట్ల టన్నులకు వాళ్ళు కొనరు ఎవరు కొనరు అధ్యక్ష ఏ రాష్ట్రం కూడా రైతులు పండించిన పంట మొత్తం కొనదు రైతులు పండించిన పంట మొత్తం కొని 5-6 రోజుల లోపల బ్యాంక్ ఖాతాలకు డబ్బు పంపించే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ ఆ బట్టి విక్రమార్క గారు ఉంటే మంచిగుండేది వడ్లు అనేది సిట్టి ఇస్తానండి ఇక్కడ సిట్టి ఇచ్చినారండి రైతుకు అది సిట్టి వాళ్ళ జమాన ఆయనకి యాదిక చెప్తుండు పాపం ఇప్పుడు సిట్టి లేదునా పొట్టి లేదు కొనంగానే ఇమీడియట్ రికార్డ్ అవుతుంది పోతుంది ధాన్యం డబ్బులు పోయి రైతులకు బ్యాంకులు పడుతున్నాయి అధ్యక్ష వాళ్ళ జమానలేమో సేట్ల చుట్టూ బీట్ల చుట్టూ మండీల చుట్టూ వాళ్ళ జమానలు దింపిరు ఇప్పుడు అట్లా కాదు ముందు ఇంకా చాలా ఉన్నది అధ్యక్ష చరిత్ర
నేషనల్ కాంగ్రెస్ బంగారు పరిపాలనలో వరిధాన్య ఉత్పత్తిలో తెలంగాణ స్థానం 15 అధ్యక్ష మా బిఆర్ఎస్ గరీబ్ రైతుల పార్టీ అధ్య అద్వర్యంలో మేము పండిస్తున్నది 3 కోట్ల టన్నులు మా స్థానం నంబర్ 1 అధ్యక్ష ఇవి కూడా వట్టిగానే వచ్చేనే అధ్యక్ష తమర్ మంత్రి ఉన్నప్పుడు వ్యవసాయ మంత్రిగా క్లస్టర్లు చేశారు 2600 ఒక క్లస్టర్ ప్రతి క్లస్టర్ కు ఒక ఏఈఓ నియమించారు నకిలీ విత్తనాల బెడద మీద పీడి యాక్ట్ తెచ్చారు 24 గంటలు బిల్లు లేకుండా రూపాయి ఛార్జ్ లేకుండా ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు ఇవి వట్టిగానే వస్తాయి ఇవన్నీ ఇంకోటి అధ్యక్ష ఈ బంగారు కాంగ్రెస్ అధ్వర్యంలో ఉన్న పరిపాలనలో 2000 కోట్ల నీటి తీరువా బకాయిలు ఉన్న రైతుల మీద తాపకోపరిపాలన వేధించాడు నేను దాన్ని రద్దు చేసిన అధ్యక్ష వీల పాలనలో రైతుల మీద మెడ మీద కత్తి పెట్టి నీటి తీరువా వసూలు చేసే అధ్యక్ష ఇలా రాష్ట్రంలో నీటి తీరువా లేదు అధ్యక్ష మహారాష్ట్రలో దాని పానీ పట్టి అంటారు అధ్యక్ష నేను చెప్పిన హమారే పాస్ కోయి పానీ పట్టి నయే కుచ్ భీ నయే అని చెప్పిన అధ్యక్ష వాళ్ళు చాలా ఆశ్చర్యపడుతున్నారు ఇండియా నిన్న మీద అని చెప్పడుతున్నారు ఆ రకంగా 7000 కోట్ల 700 7000 పైచిలకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టి ఒక నెల రోజుల పాటు ఎంఆర్ఓలు ఆర్డీఓలు జిల్లా కలెక్టర్లు మొత్తం ఎవల కాన్ఫరెన్స్ వాళ్ళు ఎమ్మెల్యేలు జిల్లాల మంత్రులు నిలబడి ధాన్యం కొంటా ఉన్నాం అధ్యక్ష ఇది ప్రజల ముందు నేను మాట్లాడిన ప్రతి మాట ప్రజలు వింటున్నారు అధ్యక్ష ఈ విధంగా బీజేపీ గవర్నమెంట్ మాకు తాకీదులు ఇచ్చి మోటార్లకు మీటర్లు పెట్టాలి లేకపోతే 5.5% ఎఫ్ఆర్బిఎం కట్ చేస్తామన్నారు అధ్యక్ష దాని ద్వారా నా వాటిల్లే నష్టం సంవత్సరానికి 5000 కోట్లు 5 సంవత్సరాలలో 25000 కోట్లు 25000 కోట్ల ఆర్థిక నష్టాన్ని భరించినాం కానీ మేము రైతుల మోటార్లకు మీటర్ పెట్టలే అధ్యక్ష కరోనా వల్ల నోట్ల రద్దు వల్ల ఆర్థిక మాంద్యం వచ్చినా వ్యాపారం ఆపలే రైతు బంద్ ఆపలే వడ్ల కొనుగోలు ఆపలే చివరికి రైతు రుణమాఫీ మాట నిలబెట్టుకున్నాం అధ్యక్ష 1 మంత్ లో కంప్లీట్ చేసి మొత్తం తీర్చేసేస్తాం ఇద్దరికిద్దరు పోలేకపోయారు కదా పరిశాన్ కావట్లేదు నాకు ఆ వీరయ్య గారు పాపం ఆయన ఏమో అమాయకుడు ఇంకోటి ఏంటంటే అధ్యక్ష చాలా చాలా దుర్మార్గం చాలా చాలా బాధ కలిగేది అధ్యక్ష నేను కూడా రైతు బిడ్డనే తమరు కూడా రైతు బిడ్డనే నిన్న ఉన్నోళ్ళు చాలా మంది రైతు బిడ్డలు ఎన్ని గోల్మాళ్ళు ఎన్ని బాధలు అధ్యక్ష ఆ రైతుకు ఒక రైతు మీదకి ఎంతమంది భర్తలు అధ్యక్ష ఒక రైతుకు విఆర్ఓ ఒక భర్త రెవెన్యూ ఇన్స్పెక్టర్ గిరిరావు ఒక భర్త ఎంఆర్ఓ గారు ఒక భర్త ఆర్డీఓ ఒక భర్త జాయింట్ కలెక్టర్ ఒక భర్త కలెక్టర్ ఒక భర్త మళ్ళీ రెవెన్యూ సెక్రటరీ ఇంకో భర్త సీసీఎల్ అంటే ఆయన ఇంకో ఆయన ఆయన మీద రెవెన్యూ మినిస్టర్ వీళ్ళకి ఎవరికి తెలియదు దయ తప్పినా భూమి గల్లంత అయితే ఎవరు కోపం వచ్చినా కూడా ప్రతి దగ్గర కోర్టు ఉంటుంది అధ్యక్ష ఎంఆర్ఓ కోర్టు ఆర్డీఓ కోర్టు జాయింట్ కలెక్టర్ కోర్టు సెక్రటరీ కోర్టు మళ్ళీ మినిస్టర్ కోర్టు ఏ ఒక్క కోర్టులో ఏ ఒక్క ముఖ్యమంత్రి పెద్ద మనిషి ముక్కిరిచినా ఉన్న భూమి ఊసిపోతుంది అంత దీనస్థితి తెలంగాణ రైతాంగానికి నా కళ్ళతో నేను స్వయంగా చూసి అనేక రకాల బాధలు పోవాలని రైతులు పాపం గోసపడుతున్నారు వాళ్ళ భూమి వాళ్ళది కాకుండా పోతున్నది దాని మీద పెత్తనం ఇంకోటి చెలాయిస్తున్నారని వేల కోట్ల రూపాయల లంచాలు దండుకుంటున్నారని చాలా ధైర్యంగా ఫ్యూడల్ వ్యవస్థకు ప్రతిగా ఉన్నటువంటి పటేల్ పట్వారి సిస్టమ్ ఎన్టీ రామారావు గారు పుణ్యం కట్టుకొని తీసేసి దాని ద్వారా వచ్చిన ఆఫ్ షూట్ విఆర్ఓ ఆ విఆర్ఓ వ్యవస్థను తీసిపడేసిన అధ్యక్ష రికార్డ్స్ అండ్ డిజిటలైజ్ చేసిన దాని ఫలితమైంది అధ్యక్ష ఒకటి 141 రిజిస్ట్రేషన్లు జరుగుతుండే అంతే దేశం తెలంగాణలో మొత్తం రాష్ట్రంలో ఓన్లీ 141 ప్లేసెస్ రిజిస్ట్రేషన్కి పోతే ప్రజలు సర్దులు కట్టుకొని పోవాలి ఏ టైంకి అవుతుందో ఇలా పోయి పొద్దాకున్నా మళ్ళీ రేపు రాపని వెళ్ళగొడతారో భగవంతుని కిరక దానికి ఒక టైం లేదు పాడు లేదు గంటల తరబడి పూటల తరబడి రోజుల తరబడి పడిగాపులు ఓడాలి అది దుస్థితి ఈరోజు అధ్యక్ష ధరణి పుణ్యమాని మొత్తం రికార్డు డిజిటలైజ్ చేసేస్తే 10 మినిట్స్లో రిజిస్ట్రేషన్ అధ్యక్ష విత్ఇన్ 10 మినిట్స్ ఆ తర్వాత 5 నిమిషాలలో మ్యూటేషన్ 5 నిమిషాలలో
రిజిస్ట్రేషన్ వెంటనే మ్యూటేషన్ ఆ తర్వాత 5 నిమిషాల్లో వెబ్‌సైట్ లో వచ్చేస్తాయి అధ్యక్ష భూమి కొన్నటువంటి వ్యక్తి ఒక కొడుకు భూగోళం మీద ఎక్కడ ఉన్నా సరే ఆయన సెల్ ఫోన్ లోపల చూసుకోవచ్చు రైతు సొంతంగా రిజిస్ట్రేషన్ గాంగనే మ్యూటేషన్ గాంగనే సెల్ ఫోన్ కొట్టి చూసుకోవచ్చు ఈ సదుపాయం ఉంది ఇది ఉంది కాబట్టి ఖండితంగా ధాన్యం పైసలు బ్యాంక్ డబ్బులో పడుతున్నాయి రైతు ఖాతాలో ఇది ఉంది కాబట్టి రైతు బంధు అకౌంట్ అది ఎంత సుందరమైన దృశ్యం అధ్యక్ష ఊహించుకుంటే జూన్ నెల వచ్చింది పెట్రోల్ పెట్టే సమయం వస్తుంది వేల మంది రైతుల యొక్క లక్షల మంది రైతుల యొక్క సెల్ ఫోన్ టింగ్ 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 మనం అవుతాయి అధ్యక్ష అది చూసుకుంటారు ఆ వచ్చినారే పైసలు రైతు బంధు వచ్చింది ఒకరు కోల్ చెప్పుకుంటారు ఇలా ధరణి ఉంది కాబట్టి బ్యాంక్ అకౌంట్లు మన దగ్గర ఉన్నాయి కాబట్టి మెయింటైన్ చేస్తుంది డిపార్ట్మెంట్ కాబట్టి ఇలా వ్యవసాయ శాఖ మంత్రి గారు వాళ్ళంతా దాన్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి టక్కుని ఈడ ఇక్కడ ఇక్కడ హైదరాబాద్లో రిలీజ్ చేస్తే ఎటువంటి దరఖాస్తు లేకుండా ఎటువంటి ఆఫీస్కి పోకుండా రూపాయి లంచం లేకుండా నేరుగా రైతు ఖాతాలు పోతా ఉంది 72,000 చిల్లర దగ్గర దగ్గర 73,000 కోట్ల రూపాయలు అత్యంత పారదర్శకంగా అత్యంత అవినీతి రహితంగా గవర్నమెంట్ టు రైతులకు ట్రాన్స్ఫర్ చేసిన ఒకే ఒక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అధ్యక్ష బీమా బీమా ఏంది అధ్యక్ష ఎక్కడికి పోయలేదు దరఖాస్తు పెట్టేది లేదు ఏమైనా దండం పెట్టేది లేదు నేరుగా వచ్చి రైతు నామినీ యొక్క ఖాతాలకు వచ్చేస్తారు ధరణి వల్లనే ఇలా వీళ్ళు ఎంత అన్యాయంగా ఎంత దుర్మార్గంగా మాట్లాడతారంటే ధరణి తీసేస్తాం తీసేసి ఏం చేస్తారండి నేను అడుగుతాను ఇలా కాంగ్రెస్ పార్టీ రైతులకు తెలంగాణ రైతాంగానికి ప్రజలకు సమాధానం చెప్పాలి నేను డిమాండ్ చేస్తాను ప్రజల పక్షాన ధరణి తీసేసి ఏం చేస్తారు మళ్ళా రాబందుల రాజ్యమా మళ్ళా పైరవకాల రాజ్యమా మళ్ళా భూకబ్జాల రాజ్యమా ఒక్కొక్క భూమికి 2-3 రిజిస్ట్రేషన్ డబుల్ రిజిస్ట్రేషన్ రాజ్యమా రిజిస్ట్రేషన్ల కోసం వారాల తరబడి రోజుల తరబడి పడిగాపులు పడే రాజ్యమా ఏం చేస్తారు ధరణి తీసేసి ఎట్లా మాట్లాడుతున్నారు మీకు ఎట్లా మాట్లాడ బుద్ధి అవుతున్నది అయ్యా అధ్యక్ష మన హరీష్ చెప్పింది నేను మళ్ళీ చెప్తా ఉన్నా ధరణి అంటే ఎగ్జాక్ట్గా ఏంది అధ్యక్ష భూమి మీద నేను ఇంతకుముందు చెప్పిన భర్తలు అందరూ తొలగిపోయినారు భూమికి భర్త ఎవరైండు రైతే భర్త అయ్యండి అలా నీకున్న 5 ఎకరాలకో 10 ఎకరాలకో 3 ఎకరాలకో 4 ఎకరాలకో నువ్వే యజమానివి ఆ యాజమాన్య హక్కును ఉంచుకోవన్నా మార్చుకోవన్నా గిఫ్ట్ ఇవ్వన్నా లేదా అమ్ముకోవన్నా నీ బొటనవేలుతోనే సాధ్యమవుతుంది ఇంతకుముందు కలెక్టర్ దగ్గర ఆర్డీఓ దగ్గర ఎంఆర్ఓ దగ్గర రెవెన్యూ మినిస్టర్ దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని ప్రభుత్వంలోని వివిధ అంచెలలో ఉన్నటువంటి అధికారాన్ని మా దగ్గర నుంచి తీసేసి మేము రైతులకు ఇచ్చినాం అధ్యక్ష ఒక సెంటెన్స్లో చెప్పానంటే దిస్ ఈజ్ ఎంపవర్మెంట్ ఆఫ్ డెమోక్రసీ ఎంపవర్మెంట్ ఆఫ్ ఫార్మింగ్ కమ్యూనిటీ ఆఫ్ తెలంగాణ నేను తెలంగాణ రైతాంగాన్ని కోరుతా ఉన్నా ఇంతమంది దగ్గర ఇన్ని అంచెలలో ఉన్నటువంటి పెత్తనాన్ని పీకేసి గవర్నమెంట్లో ఉన్న అధికారాన్ని తీసేసి నీ భూమి మీద ప్రభుత్వం నీకే అధికారం ఇచ్చింది నీ సంత బొడనవేలతోనే మారేటువంటి అవకాశం పెట్టింది లేకపోతే ఎవరు కూడా దాన్ని మార్చలేరు అధ్యక్ష ఏ ఒక్క వ్యక్తి మార్చలేడు బీఆర్ఓ లేడు ఉన్న గిరిధావర్ కానీ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ చివరికి రెవెన్యూ సెక్రటరీ కానీ రెవెన్యూ మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ కూడా మార్చే అధికారం లేదు కేవలం రైతు బొడనవేలే మారుస్తుంది ఆ అధికారం ఇలా నీ చేతుల్లో ఉంది తెలంగాణ రైతన్నా నీ చేతిలో ఉంచుకుంటావా ఈ దుర్మార్గ కాంగ్రెస్ ప్రచారాన్ని బలైతవా నిర్ణయం తీసుకో నేను రైతులకే వదిలేస్తున్నా ఇట్లా మాట్లాడి ఇంత కష్టపడి ఇంత మంచి సిస్టమ్ తెచ్చినట్టు మాకు పిండం పెడతామని మాట్లాడతారు అధ్యక్ష ఇప్పుడు ఎవరికి పిండం పెట్టానో ఈ ఎన్నికల్లో ప్రజలు నిర్ణయించాలి మంచి చెడును ప్రజలు తేల్చుకోవాలి అధ్యక్ష అధ్యక్ష అది చెప్పుకుంటే చాలా ఉంది కాలాతీతం కూడా అయిపోయింది నేనైతే ఇంకా తినలేదు సభ్యులు మధ్య మధ్యలో తినేసినట్టున్నారు ఆరాం కోసం అధ్యక్ష మాట్లాడితే కనీసం ఇంగితము ఎటువడతాడే ధరను తీసేస్తాము అని మాడతారు అధ్యక్ష హరితహారం దాన్ని కూడా విమర్శించారు అధ్యక్ష ఈ మధ్య బంద్ అయినరు కానీ విమర్శించారు ఎంత అద్భుతమైన స్కీమ్ సార్ అది నేషనల్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటారు భట్టి విక్రమార్క గారు
మీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్వర్యంలోనే అద్భుతమైన అడవులన్నీ నరికి నాశనం చేయబడ్డాయి మీ సాక్షిగానే మీ పరిపాలననే కదా ఇంత దట్టమైన అడవులు మాయమైని ఇయాల మేం మళ్ళ దాని రివైవ్ చేయడానికి ఎన్నో రకాల కార్యక్రమాలు తీసుకుంటూ మొత్తం కలెక్టర్ ని ఇన్వాల్వ్ చేసి ఆఫీసర్ ని ఇన్వాల్వ్ చేసి గ్రీన్ ఫండ్ యాక్ట్ తెచ్చి గ్రామ పంచాయతీలు 10% అన్ని స్థానిక సంస్థలు 10% మ్యాండేట్ చేసి గ్రీన్ బడ్జెట్ పెట్టిచి ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి ఇంటర్ వరల్డ్ లో ఎక్కడ లేనటువంటి గ్రీన్ ఫండ్ క్రియేట్ చేసిన అధ్యక్ష గ్రీన్ ఫండ్ లో అందర్ని భాగస్వామ్యం చేస్తం వాళ్ళకి ఏసాస్ ఉండాలని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఇస్తున్నారు అధ్యక్ష నెలకు 100 రూపాయలు ఐపీఎస్ ఆఫీసర్లు ఇస్తున్నారు ఎమ్మెల్యేల దగ్గర నుంచి పోతున్నాయి ఎంపీల దగ్గర నుంచి పోతున్నాయి చదువుకునే విద్యార్థులు 5 రూపాయలు పెట్టిన అధ్యక్ష ఎక్కువ పెట్టలే మేము కూడా పార్టిసిపెంట్స్ ని చెట్లు నరికే కల్చర్ పోవాలి చెట్లు పెట్టాలనే జ్ఞానం రావాలని చెప్పి గ్రీన్ ఫండ్ కూడా క్రియేట్ చేశాం ఈ 9 ఏళ్లలో 7.70% ఫారెస్ట్ పెంచినాం 273 కోట్ల మొక్కలు నాటినాం అవన్నీ కూడా బ్రహ్మాండంగా మీరు ఏ మున్సిపాలిటీకి పోయినా ఏ పట్టణానికి పోయినా ఏ గ్రామానికి పోయినా అద్భుతంగా స్వాగతం చెప్తా ఉన్నాయి అద్భుతంగా హైదరాబాద్ గ్రీన్ సిటీ అని అవార్డు కూడా వచ్చింది ఒక కవిగారు ఆ మధ్య దారులన్నీ పూల తేరులైనాయని చెప్పి కామారెడ్డి జిల్లాకు సంబంధించిన కవిగారు కూడా రాసినారు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష వైద్యం విద్య నిన్ననే మంత్రి హరీష్ రావు చాలా చక్కగా ఈ సబ్జెక్ట్ అంతా చెప్పినారు నేను దాన్ని ఎక్కువగా ముట్టుకోదలుచుకోలేదు ఒకటే ఒక మాట చెప్తా అధ్యక్ష వైద్యం అనగానే వైద్యం సూది మందు డాక్టర్ ఇది కాదు ఏ గవర్నమెంట్స్ కన్సర్న్ ఫర్ ద పీపుల్ ఇన్ దిస్ సెక్టర్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ దావకాలు కట్టమనగానే కాదు మీకు ఎంత కన్సర్న్ ఉంది మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష ఆ దృష్టికోణంలోనే మేము దీన్ని ఆవిష్కరించినాం అధ్యక్ష అదే దృష్టికోణంలో ఎవరన్న చరిత్రలో ఊహించిన అధ్యక్ష కంటివేలు గానే ప్రోగ్రామ్ పెట్టి రాష్ట్రంలో 51 మంది ప్రజలకు కళ్ళ పరీక్షలు చేసి ఫ్రీ అద్దాలు ఇక్కడ ఇచ్చిన ఇండియాలో గణిత వహించిన కాంగ్రెస్ పాలనలో వాళ్ళకి బుర్రగన తట్టిందా ఈ ఆలోచన ఎవరో పాపంగా లయన్స్ క్లబ్ వాళ్ళో వీళ్ళు అక్కడిక్కడ శిబిరాలు పెడుతురు తప్ప ఫ్రీ ఐ క్యాంప్ అని యావత్ రాష్ట్రానికి అధ్యక్ష అనే పేరు నాగేశ్వరరావు డాక్టర్ నాగేశ్వరరావు గుళ్ళపల్లి నాగేశ్వరరావు గారని మన ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ హెడ్ అధ్యక్ష ఫౌండర్ ఒక కార్యక్రమంలో నేను పోతున్నామని నాతో పాటు వారు వచ్చారు నాకన్నా ముందు వారు మాట్లాడారు నేను మొత్తం ప్రపంచంలో ఎన్నో కాన్ఫరెన్సులు ఎరాడికేషన్ ఆఫ్ బ్లైండ్నెస్ మీద ఎన్నో కాన్ఫరెన్సులు తిరిగినాం ఎక్కడ కూడా సరైన సమాధానం రాలే బట్ దిస్ జెంటిల్మెన్ దిస్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఈ హాజ్ షోన్ ద వే టు ద హోల్ వరల్డ్ ఈ అడ్రెస్డ్ ద ప్రాబ్లం ఒక ప్రభుత్వం చేపడితే ఎంత గొప్పగా చేయగలుగుతుందో ఆయన నిరూపించి చూపించిండు రెండో దఫా కూడా చేస్తున్నారు చాలా సంతోషం అన్నారు పంజాబ్ ఢిల్లీ ముఖ్యమంత్రులు వచ్చి చూసి ఆశ్చర్యపోయి ఖమ్మం జిల్లాలో చూసి మేము మా రాష్ట్రాల్లో చేస్తామని చెప్పి ప్రకటించిన అధ్యక్ష కేసీఆర్ కిట్టు ఒక అమ్మఒడి వాహనం ఏకాన ఖర్చు లేకుండా వాళ్ళని తెచ్చి కేసీఆర్ కిట్ అంటే ఇచ్చిన వస్తువులు కాదు అధ్యక్ష ఒక 12-13 వేల రూపాయలు ఇస్తా ఉన్నాం వాళ్ళకు దాని వెనుక పెద్ద ఫిలాసఫీ ఉంది పేద మహిళలు గర్భిణులు అయితే వాళ్ళకు భోజనానికి లేకపోతే కూలీ రాకపోతే వేజ్ లాస్ అయితే వాళ్ళు పనిచేస్తూ ఉంటారు అధ్యక్ష అది తల్లికి క్షేమం కాదు పిల్ల క్షేమం కాదు మానవీయ దృక్కోణంలో తీసుకొని వాళ్ళ వేజ్ లాస్ని భర్తీ చేసేదే కేసీఆర్ కిట్ అధ్యక్ష వాళ్ళ ఖర్చు లేకుండా పైసా ఖర్చు లేకుండా వాళ్ళ ఇంటికా నుంచి ఫ్రీగా వాహనంలో తీసుకెళ్లి డాక్టర్లకు చూపెట్టి టెస్టులు చేయించి తగిన మందులు ఇచ్చి మళ్ళీ డెలివరీ టైంలో మళ్ళీ తీసుకెళ్లి డెలివరీ చేయించి మళ్ళీ ఫ్రీగా ఇంటికాడ బ్యాగ్ దించుతారు అధ్యక్ష దట్ ఈస్ కన్సర్న్ ఆఫ్ ద గవర్నమెంట్ మేము ఎన్ని చేసుకుంటాం పోయిన మధ్యంలో నేను హరీష్ రావు గారు చెప్పిన అధ్యక్ష నేను చెరువు చేరణం చేయదలుచుకోలేదు ఏ విధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తూ ఉన్నాయి అవన్నీ ఏ విధంగా చేస్తూ ఉన్నాం అవన్నీ కూడా చేసినాం అధ్యక్ష విద్య విషయంలో వస్తే అధ్యక్ష గురుకుల పాఠశాల ఇండియాలోనే ఎక్కడ లేవు అవి పాఠశాలలు కావు అధ్యక్ష కాలేజీలు అన్నిటికన్నా జూనియర్ కాలేజీ చేసినాం గతంలో లేవు వీళ్ళ కాలంలో 270-250 మైనార్టీస్ ఎస్టీస్ అవన్నీ కలిపి అమాంబాబాద్ గురుకుల పాఠశాలలు ఉండేటి అధ్యక్ష వారికి డబ్బులే చెప్పారు డబ్బులే రిలీజ్ కాపు ముక్కిపోయిన బియ్యం పురుగులు పట్టిన బియ్యం పెట్టేది కానీ
125,000 रूपये खर्च विद्यार्थी मीद वेल को इंत अक्बर बाईसा वेल को रूपये खर्चू मेमचना अध्यक्ष गुरुकुल कॉलेज इला रेल पदनाल कटे मुझे तेलंगा जूनियर कॉलेज संख्या केवल 443 गवर्नमेंट गुरुकुल कॉलेज कल मतलब 1372 కొత్త జూనియర్ కాలేజీలు మేము తెచ్చినాం అధ్యక్ష విత్ ఇన్ ద షార్ట్ స్పాన్ ఆఫ్ 9.5 ఇయర్స్ ఇవి కూడా రెసిడెన్షియల్ కాలేజీల అధ్యక్ష అన్నిటికన్ని మొత్తం రెసిడెన్షియల్ కాలేజీ చాలా టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ దీంతో మేము కొత్తగా యాడ్ చేసిన 1372 కలుపుకుంటే రాష్ట్రంలో ఈ రోజు 1775 జూనియర్ కళాశాలలు కొలువుదీరునే అధ్యక్ష ఇందులో 366,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు చదువుకోవడమే కాదు అద్భుతమైన ర్యాంకులు తెస్తా ఉన్నారు నీట్ లో గాని మరో దాంట్లో గాని చాలా గొప్పగా తెస్తా ఉన్నారు ఆ పిల్లలు వచ్చేవాళ్ళ బస్తీలలో ఇంగ్లీష్ భాషలో మాట్లాడుతుంటే ఆ తల్లిదండ్రులు ఆ వ్యక్తపరుస్తున్న ఆనందం నాకు ఎంతో సంతృప్తి కూడా కలిగిస్తా ఉంది ఓవర్సీ స్కాలర్షిప్ 20,00,000 రూపాయలు ఇచ్చి పంపించే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష ఇక్కడ కూడా వెలుగు చేయరు అధ్యక్ష సంక్షేమం ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మాట్లాడితే బట్టి విక్రమార్క గారు ఒంటి కాలు మీద లేస్తారు ఇంక వారి గొప్ప పాలనలో వాళ్ళు ఇచ్చిన పెన్షన్ 200 అధ్యక్ష మేము ఇచ్చేది 2,000 డిఫరెన్స్ అది దివ్యాంగులకు వాళ్ళు ఇచ్చింది 500 అధ్యక్ష మేము ఇస్తున్నది 4,016 వాళ్ళ హయాంలో బీడీ కార్మికులకు పెన్షన్ లేదు మేము ఇస్తా ఉన్నాం ఏకేదారులకు పెన్షన్ లేదు మేము ఇస్తా ఉన్నాం ఒంటరి మహిళలకు వాళ్ళు ఇయలే మేము ఇస్తా ఉన్నాం బోధకాల బాధితులకు పెన్షన్ లేదు మేము ఇస్తా ఉన్నాం డయాలసిస్ పేషెంట్లను వాళ్ళు పట్టించుకోలేదు వాళ్ళకి మేము ఇప్పుడు ఇస్తా ఉన్నాం ఇక సంక్షేమం అయితే అధ్యక్ష వీళ్ళు ఎంత కడుపులు నింపి పేదలే అంటే మాటలు పెద్ద పెద్దే మాట్లాడతారు రేషన్ ఇవ్వడానికి కూడా వీళ్ళకి చేతులు రాలే అధ్యక్ష ఆ రేషన్ కార్డు కూడా పరిమితంగా ఉండే రేషన్ బియ్యం మీరు ఎంతమంది ఉన్నారు ఇంట్లో మనిషికి 4 కిలోలే 20 కిలోలే క్యాప్ అధ్యక్ష కానీ ఈ రోజు మేము 6 కిలోలు ఇస్తా ఉన్నాం ఎంత మంది ఉన్నా సరే ఇంట్లో 10 మంది ఉన్నా ఇస్తా ఉన్నాం అది అందరి ప్రజల అనుభవంలో ఉంది ఇది సంక్షేమంలో మీకు మాకున్న తేడా దళిత బంధు అధ్యక్ష ఇవల ఊవల కూడా లేదు ప్రపంచంలో ఎక్కడ లేదు ఇంత డైరెక్ట్ 10 లక్షల డిబిటి డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ట్రాన్స్ఫర్ స్కీమ్ ఎక్కడ కూడా లేదు వారి నియోజకవర్గంలోనే చింతగాని మండలాన్ని సాచురేషన్ మోడ్ లో తీసుకొని 100% కంప్లీట్ చేసిన అధ్యక్ష ఐదో పదో మిగిలింటే వాళ్ళు కూడా కంప్లీట్ చేద్దాం ఇంకో మండలం కూడా తీసుకోబోతా ఉన్నాం మొత్తం ఇట్లా ఎగ్జాంపుల్గా తీసుకుంటే రాష్ట్రానికి ఈజ్ అవుతుంది కాబట్టి షార్ట్ పీరియడ్ నేను ప్రకటిస్తా పోతా ఉన్నాను ఇంకో 5-6 మండలాలు కూడా శాచురేషన్ మోడ్లో తీసుకొని దాన్ని స్పీడ్గా చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం అధ్యక్ష లోని పేదలకు 100,000 రూపాయల చొప్పున ఇస్తా ఉన్నాం అక్బర్ గారు డిమాండ్ చేసినట్టుగా మైనార్టీ సోదరులకు కూడా 1,00,000 రూపీస్ ఇస్తా ఉన్నాం ఆ లోన్ కైరైతే అక్బర్ సాహెబ్ ఈ లోన్ నయ్యే వన్ టైం గ్రాంటే या हमारे मुसलमान भाइयों को भी इसमें मिलेगा फाइनेंस मिनिस्टर साहब ने मेरे से पर्सनल करके मुसलमानों को भी इसमें शामिल किया है ज्यादातर वहां देने के लिए हम पूरा भरपूर कोशिश करेंगे अध्यक्ष आई का माइनॉरिटी संक्षेम इंत प्रेम कांग्रेस पार्टी कंटे 60 ఓట్లు తీసుకున్నారు అధ్యక్ష 60 ఇలా మేం వేరే రాష్ట్రాల అసదుద్దీన్ ఓవైసీ గారు పోయినా మేం పోయినా మాకు బ్రాండ్ వేస్తారు అధ్యక్ష వీళ్ళు మేమంట బీజేపీకి బీటీ మాట ఓ ఆయన పుణ్యాత్ముడు ఆయన పేరేంది ఆయన శరద్ పవార్ గారు ఆయన కూడా మమ్మల్ని బీజేపీకి బీటీ అన్నాడు కానీ ఆయన పోయి చక్కగా బీజేపీలో వచ్చాడు కోన్ బీటీమే అసదుద్దీన్ ఓవైసీ బీటీమే పూరే జిందగీ భక్త జిందగీ తమాం ముసల్మానోకి అక్కేలే లడరే మజ్లిస్ పార్టీ వాళ్ళకి బీటీమని మీరు బ్రాండ్ వేస్తారు బీఆర్ఎస్ మహారాష్ట్రలో అడుగుపెట్టగానే మీకు వనుకుడు కుట్టి బీటీమని బ్రాండ్ వేస్తారు ఇక అసలు కాడికి వస్తే ఏంది అధ్యక్ష మైనారిటీస్ల మీద మీకు ఎంత ప్రేమ ఉన్నది 10 సంవత్సరాలు మాకన్నా ముందు ఇక్కడ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన చేసింది అధ్యక్ష 10 సంవత్సరాలలో మైనారిటీ వెల్ఫేర్ కి లియే జో పూరా 10 సాలోమే కాంగ్రెస్ నే బడ్జెట్ అలాట్ కియా 925 crores of rupees అదే 15 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అలాట్ కియా 12,000 crore यानी कि हमारे 1 साल का बजट कांग्रेस के 10 साल के बजट के बराबर है
तभी भी हमारे अकबर भाई हमारे से मुतालबा करते रहते, हमसे लड़ते रहते, लड़ेंगे बिल्कुल लड़ेंगे कोई बात नहीं, और मुतालबा करना चाहिए हमको, करना चाहिए और भी आगे करना चाहिए काम, इसलिए वो लड़ रहे, उनसे नाराज नहीं होते, इंशाल्लाह आगे मिलकर लड़ते रहेंगे। चला उन्नीक डू अध्यक्ष मैं डायरेक्ट सेक्युलर पार्टी डिक्लेर चुस्कना डायरेक्ट एवरना मजलिस मेमू फ्रेंडली पार्टी डिक्लेर चुस्कना इपूर फ्रेंडली पार्टी उन्म भविष्य में फ्रेंडली पार्टी उठा मंच मंच फलता साधि तपक राष्ट्र प्रजानीका मैनारटी का पेदल का गरीबल का अंदर मेल अध्यक्ष अध्यक्ष संक्षेम नाई ब्राह्म सेलूनक रजगु सेलूनक पट्टुले मैं 250 यूनिट फ्री इतना मैं रईतन नेतन गीतन 5 लक्षल बीमा कल तपक नेरवे गीत कार्मिक शाश्वत सेट रकम तीस अवतल पड़ेसा अंत चिना अधिकार बेदरचे कल दुकान का इला बाध लेकिन हया रंगारे जिले कल दुका मत मूसे मेम पद्मराव गायकत् मल्ल वाटी पात सोसईटल पुनरुद्धरी गीत कार्मिक संक्षेम की पाट पड़ता उन्म बल वर्ग इंड बकाईल 4000 कोट रूपये मैं माफी अद्यक्ष वील हया मुक्ति वसूल आधा चा गोल्ल कुर्म सोदर को गोर्रेल पंपणी इंडिया नंबर 1 कैटल पापुलेशन को वचना पिंक रेवल्यूशन ब्लू रेवल्यूशन ग्रीन रेवल्यूशन व्हाइट रेवल्यूशन इच्छा इवन रेवल्यूशन पाड़ी रैतुलकु एकान पैसा प्रोत्साहन मैं लीटर 4 रूपये चप्पना श्रीनिवास यादव गार आध्र्यन लीटर 4 रूपये चप्पन इतना ब्राह्मण पड़कना पापन बोले मैं बाजाबता प्रति वर्ग संक्षेम राष्ट्र में उ प्रति व्यक्ति संक्षेम मुख्यम काबी ब्राह्मण संक्षेमा बडजेट निधु केटाइचे एकैक दिलेर राष्ट्र प्रभुत्म दम्मन प्रभुत्म प्रभुत्म मैं ओट कोसम भयपड़ अध्यक्ष वीलो वाले चूड़ मैनारटी को ब्राह्मण कोसमें वनकड़ वालसमें दलित गिरीजन सोदर को बाजाप्त गुंडे चीर से तप भयपड़क इनको चय आ रक ब्राह्मण सामजा आदक राष्ट्र प्रभुत्म देश में तेलंगाना अध्यक्ष तंडालु ग्रामाल ग्राम पंचायती चेयालनी दशाब्दाल तरबातुलु कोट्लाडुते वंदल किलोमीटर्ल पादयात्र चेस्ते एनाडु प्रभुत्वालु पट्टिंचुकोले मध्यलो टीडीपी प्रभुत्वं कूडा पट्टिंचुकोले मेमु वच्चिन तर्वात इयाल आदिवासी गूडालनु गोंडु गूडालनु कोय गूडालनु बंजाल तंडालनु अद्भुतंगा 3700 वरकु ग्राम पंचायतीलु चेसाम निधुलु वाल्लके इस्ता उन्नाम అద్భుతంగా ఇలా వెలిగిపోతా ఉన్నాయి ఆ తాండాలన్నీ కూడా వాళ్ళ అభివృద్ధి వాళ్ళే చేసుకుంటా ఉన్నారు వాళ్ళ గ్రామాల మీద వాళ్ళకే పెత్తనం వచ్చింది బ్రహ్మాండంగా ముందుకు పోతున్నాం గిరిజనులకు 10% రిజర్వేషన్ కూడా అమలు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే ఆ రకంగా చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం వాళ్ళే మాకన్న ఎక్కువ ఇచ్చినట్టు మేము ఇయనట్టు బట్టి విక్రమార్క గారి చిత్రీకరణ అధ్యక్ష ఇండియన్ హిస్టరీలో ఇన్ ది ఎంటైర్ హిస్టరీ ఆఫ్ ఇండియా Within one go, 4 లక్షల ఒకవేయి పైచిలకు ఎకరాల భూమిని పట్టాలు ఇచ్చిన ఒకే ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధ్యక్ష అదివడమే కాదు అధ్యక్ష పోడు భూములు నేను చెప్పేది పోడు భూముల మీద పట్టాలు ఇచ్చిన అద్భుతమైన అధునాతనమైన పాస్బుక్లు ఇచ్చిన అంతే చేసి ఊరుకోలేదు అధ్యక్ష ఆర్థిక మంత్రి గారికి నేను చెప్పిన వాళ్ళు చొరవ తీసుకొని ఇమిడియట్ గా రైతు బంధువుల వాళ్ళకి ఇచ్చేసినాం వాళ్ళు చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు కానీ బట్టి విక్రమార్క గారానికి ఏదో ఒకటి తీసుకొని వచ్చి వాళ్ళ పాస్బుక్ లేలే పాతే ఉంటే మార్చుకోవాలి ఇస్తారు డిఫరెంట్ గవర్నమెంట్ లో ఇష్యూ ఉంటే గవర్నమెంట్ విల్ అడ్రస్ దో స్మాల్ ఇష్యూస్ ఇస్ నాట్ ఎ బిగ్ థింగ్ లక్షలాది మందికి ఇచ్చిన వాళ్ళకి ఏం అధ్యక్ష ఆ రకంగా ఇచ్చినాం అధ్యక్ష వీళ్ళు సంక్షేమం చెయ్యరు ఇక ఘనత వహించిన మన ప్రధానమంత్రి గారు అయితే ఎట్లా మాట్లాడతారు బీజేపీ వాళ్ళు ఇవన్నీ వేస్ట్ రేవుడి కల్చర్ అంటారు అధ్యక్ష కానీ ఎలక్షన్ రాగానే మన కర్ణాటకలో ఏం చేసిన అధ్యక్ష బీజేపీ ఇంటికి అద్దె లీటర్ పాలిస్తామన్నారు అది రేవుడి కాదట ఫ్రీ సిలిండర్ ఫ్రీ పాలు ఇవాల నోటికి మొక్కాలి అయినా కూడా ప్రజలు తన్ని తరిమేశారు ఈ కాంగ్రెస్ పార్టీ అలవి గాని ప్రామిసులు చేస్తారు అధ్యక్ష వీళ్ళు మన కామంలో మీటింగ్ పెట్టేసి 4 నంబర్ చూపించారు 4000 ఇస్తాం పెన్షన్ అని మాకు చెప్పరా అనండి మేము 5000 ఇస్తాం అప్పుడు ఏం చేస్తారు వేస్తే
మీరు గెల్చేదా సచ్చ నిత్యకత్య ఈ బరువా బాధ్యతన అదే అడుగుతున్నా నేను నిన్న గాక మన కర్ణాటకల ఇట్లే అలవిగాని చేస్తే ఇయాల ముఖ్యమంత్రి స్టేట్మెంట్ వచ్చింది అధ్యక్ష పేపర్లలో ఆల్ ప్రామినెంట్ ఇంగ్లీష్ జైలీస్ ప్రచురించింది పైసలు లేవు ఏం చేద్దాం ఎస్సీ ఎస్టీ ఫండ్స్ డైవర్ట్ చేయండి ఎస్సీ ఎస్టీ ఫండ్స్ డైవర్ట్ చేసి వాగ్దానం లేడుకు ప్రయత్నం చేయాలి ఇది పరిస్థితి అధ్యక్ష చేయగలిగిందే చెప్పాలి చెప్పింది ధైర్యంగా చేయాలి అది ఉండాలి పద్ధతి ఎందుకు నాలుగు ఓట్ల కోసం నాలుగు ఓట్ల కోసం ఇష్టం వచ్చింది చెప్పి అలవగాని ఛత్తీస్గఢ్లో మీరు ఇచ్చే పెన్షన్ ఎంతనండి రాజస్థాన్లో ఇచ్చేది ఎంతనండి ఏ ఒక్క రాష్ట్రంలో వెయ్యికి మించి ఇస్తలేదు తెలంగాణలో వచ్చి 4000 ఇస్తారు ఎవరినో ప్రజలు నడితే చెప్పిండ్రు సీతం అంటారు వస్తారు అంటే యాలకు లేవాడితే ఎట్లా ఏ చేస్తాం అని మాట్లాడుతున్నారు అధ్యక్ష మీరు ఇంతకుముందు అనుభవాలు ఉన్నాయి అధ్యక్ష ఇదే రాష్ట్రంలో ఇదే కాంగ్రెస్ పార్టీ మేము 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నాం నేను చెప్పిన మేము అంత గొప్పవాళ్ళం కాదు కాంగ్రెస్ అంత గొప్పవాళ్ళం కాదు లక్ష వరకు చేస్తామను గుద్దుడు గుత్తే మాకు 88 సీట్లు గెలిచినా మీరేమో 11 సీట్లు గెలిచింది అలవి కానీ చెప్తే కూడా ఎటువంటి తోడు మాట్లాడితే కూడా నమ్మరండి ఆ విధంగా మేము ఏ విధంగా పెంచానో పెన్షన్ కూడా పెంచుతాం మేము కూడా తప్పకుండా ఎక్కడ తీసుకుపోవాలో ఆలోచిస్తాం ఒకటేసారి పెంచాం క్రమానుగతంగా తీసుకుపోతాం అవన్నీ కూడా రాబోయే రోజులలో ఎన్నికల మేనిఫెస్టో మీరు అనుకుంటున్నారు మీరు ఏవో చెప్పి కొట్టుకుపోదామని కానీ మా దగ్గర ఇంకున్నాయి గంపడని ఉన్నాయి మా దగ్గర అదే మాదర మేమేమి నిహత్తలే మాదర చాలా అస్త్రాలు ఉన్నాయి మా అమ్ముల పొదులు ఇంకా చాలా ఉన్నాయి ఒక్కొక్కటి ప్రయోగించకపోతే జరుగుతుంది ఎందుకంటే ప్రజల సంక్షేమం చేసేదే మేము రాష్ట్ర ఆదాయాన్ని పెంచింది మేము సంక్షేమం అమలు చేసి నడిపించింది మేము ఆరేళ్ళ నుంచి 7 ఏళ్ళ నుంచి మేము బాధపడతా 2000 మొదలు 1000 ఇచ్చినాం అధ్యక్ష ఎట్లుంటుంది ఆర్థిక పరిస్థితి అర్థం కాలే మొదలు 1000 ఇచ్చినాం ఆర్థికాన్ని పెంచుకుంటూ 2000 చేసినాం కళ్యాణ లక్ష్మి మొదలు 51000 ఇచ్చుకున్నాం ఎట్టెట్ల బలం పెరిగిందో దాన్ని చేసుకున్నాం గొర్రెల యూనిట్ కూడా ముందు యూనిట్ కాస్త తక్కువ పెట్టుకున్నాం మొన్న మా మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారు అన్నారు ధర పెరిగిందని చెప్తే దాన్ని మళ్ళీ పెంచినాం 100000 రూపాయల యూనిట్ను 175000 పెంచినాం రైతు బంధు 4000తో మొదలు పెట్టినాం అధ్యక్ష 5000కు వచ్చినాం రేపు రాబోయే రోజులలో ఇంత దూరం పెంచగలుగుతామో తప్పకుండా మేము కూడా ఆలోచిస్తాం ఆ విధంగా ముందుకు పోతాం అధ్యక్ష ఇక ఉద్యోగుల గురించి అధ్యక్ష ఇండియాలో హైయెస్ట్ శాలరీస్ పొందేదే తెలంగాణ ఎంప్లాయీస్ ఉద్యమ సమయంలో నేను చెప్పిన అధ్యక్ష కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు ఇస్తామని చెప్పినాం ఇచ్చి చూపించినాం అన్నమాట నిలబెట్టుకున్నాం అందుకే అధ్యక్ష మాకు మానవీయ దృక్కోణం ఉంది కాబట్టి భారతదేశంలో మీ కాంగ్రెస్ చరిత్రలో ఇంకెవల చరిత్రలో కానీ ఇక్కడ ఇయ్యరండి చిన్న చిన్న ఉద్యోగస్తుల గురించి మీరు పొద్దున ముసలి కన్నీరు గార్చినారు కానీ మేము వాస్తవంలో చేసినాం 30% పీఆర్సీ మా ఎంప్లాయీస్కి ఇస్తే ఎవరైతే అవుట్ సోర్సింగు ఇంకో సోర్సింగ్ ఉండే చిన్న చిన్న ఉద్యోగస్తున్నారో వాళ్ళందరికీ కూడా 30% పెంచినాం అధ్యక్ష శాలరీ ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైం వాళ్ళకి ఎప్పుడు పెంచరు ఏదో కన్సాలిడేటెడ్ ఫిగర్ పెంచుతారు తప్ప ఇలా మన శాసనసభలో పనిచేసే అవుట్ సోర్సింగ్ వాళ్ళకు కూడా 30% తమరి నాయకత్వంలో పెంచినాం అధ్యక్ష ఇది ఫ్యాక్ట్ మీరు ఎప్పుడు మీ చరిత్రలో ఇట్లా చేయలే మళ్ళీ రాబోయే రోజులలో కొద్ది రోజుల లోపల నేను ఉద్యోగ సంఘాన్ని పిలిచి మాట్లాడినాం అధ్యక్ష షార్ట్ పీరియడ్లో కొంత ఇంటీరియం ఇస్తూ పీఆర్సీ కూడా అపాయింట్ చేస్తాం తప్పకుండా మా ఉద్యోగస్తులు చెమట పడుతున్నారు మా ఇంజనీర్ల పుణ్యం ఇలా ప్రాజెక్టుల నీళ్ళు కనబడుతున్నాయి మా ఫారెస్ట్ ఆఫీసర్ల పుణ్యం మా వనాలు పెరుగుతున్నాయి మా వ్యవసాయ అధికారుల పుణ్యం కోట్ల టన్నుల ధాన్యం పండుతున్నది అనేక రకాల రెగ్యులేటరీ అధికారులు మా ఎక్సైజ్ అధికారులు కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారులు కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు క్రమశిక్షణతో మాట్లాడుతూ ఉన్నారు కమర్షియల్ ట్యాక్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది ఒకనాడు ఎంత ఇవ్వాలి ఎంత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో ఒకనాడు ఆదాయం ఎంత ఇవ్వాలి ఎంత ఉద్యోగస్తులే చెమట పడిపి కష్టంతో డిసిప్లిన్తో డబ్బులు సంపాదిస్తున్నారు కాబట్టి వాళ్ళ సొమ్ము వాళ్ళకు కూడా కొంత వాటా ఇచ్చి ప్రజలతో పాటు వాళ్ళకు కూడా కడుపుండి అన్నం పెట్టుకుంటా ఉన్నాం ఇప్పుడు కూడా మళ్ళా దేశం ఆశ్చర్యపోయేటువంటి పేస్కేలు కూడా ఇస్తాం మా ఉద్యోగస్తులకు బ్రహ్మాండంగా పెంచుతాం అధ్యక్ష ఏం చేసుకుంటాం అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు సమకూరితే ఉద్యోగస్తులుగా మా పిల్లలే రాష్ట్రం పెరిగితే రాష్ట్రం ధనికమైతే వాళ్ళు కూడా ధనికులు కావాలి 4 రూపాయలు రావాలి వాళ్ళకు కూడా తప్పకుండా షార్ట్ పీరియడ్లో కొంత తయారు చేసి పీఆర్సీ అపాయింట్ చేస్తాం రికమెండేషన్ అనుసరించి మళ్ళా ఒకసారి దివ్యంగా పెంచుతాం అధ్యక్ష ఇప్పటికే 70% పెంచుకున్నాం ఒకసారి 40%
ఇంకోసారి 30% మళ్ళా కూడా మంచి పర్సెంట్ జాబ్స్ వాళ్ళకి సాలరీస్ కూడా పెంచుతామని కూడా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇక సింగరేణి ఐఎమ్ కంక్లూడింగ్ సార్, వెరీ షార్ట్లీ ఐఎమ్ కమింగ్ టు ఎన్ ఎండ్ నౌ. సింగరేణిలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు బట్టి విక్రమార్క గారు. అవుట్ సోర్సింగ్ పెట్టినరు, ఈ సోర్సింగ్ పెట్టినరు, అది మీరే పెట్టిన ఆయన, మేము పెట్టలే, మేమేం మార్చలే, మీరు పెట్టింది పై సంబంధం కూడా మార్చలే, ఇంకా బెటర్ చేసినాం. ఏం బెటర్ చేసినాం అధ్యక్ష? ఎంప్లాయ్మెంట్ మేము మొట్టమొదటి దఫాలో 132,000 ఇచ్చినాం అధ్యక్ష. మళ్ళీ ఇప్పుడు 100,000 ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ కొనసాగుతూ ఉంది. ఇది ఆల్ టైం రికార్డ్ అధ్యక్ష, ఇంత షార్ట్ పీరియడ్లో ఎప్పుడు ఇయ్యలే, ఏ గవర్నమెంట్ చేయలే. సింగరేణిని నిన్న ముంచిందే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్ష. సింగరేణి 100% తెలంగాణ కంపెనీ అధ్యక్ష. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సమైక్య రాష్ట్రంలో వీళ్ళకి పరిపాలన చేతగాక కేంద్ర ప్రభుత్వం ద్వారా అప్పులు తెచ్చిన అధ్యక్ష. అప్పులు తిరిగి చెల్లించలేక వాళ్ళకు 49% వాటా కట్టబెట్టిన అధ్యక్ష. ఇది హిస్టరీ. ఈ గనులు మీరే, సింగరేణి ముంచింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ. మీ పరిపాలన నిర్వాహకమే. 100% తెలంగాణ కంపెనీ ఉన్న సింగరేణిలో 49% వాటా పుట్టించింది ఎవరు? మీ కాంగ్రెస్ పరిపాలన ఫలితమే అధ్యక్ష. వీళ్ళ 10 సంవత్సరాల పరిపాలన తర్వాత మేము వచ్చినాం అధ్యక్ష. వీళ్ళ కాలంలో సింగరేణి టర్నోవర్ కేవలం 12,000 కోట్లు. లేటెస్ట్ సింగరేణి టర్నోవర్ అధ్యక్ష 33,000 కోట్లకు పెంచిన మేము దాన్ని. సింగరేణికి వచ్చే లాభాలు అధ్యక్ష, ఈ లాభాలు 419 కోట్లు ఉండేటి, దాన్ని ఇలా 2,222 కోట్లకు పెంచినాం అధ్యక్ష. దసరా దీపావళి బోనస్ రెండు కలిపి సింగరేణి కార్మికులకు నేను శుభవార్త చెప్తా ఉన్నా అధ్యక్ష. గతంలో వీళ్ళు ఇచ్చేది కేవలం 83 కోట్లు. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి బ్రహ్మాండం కాపాడి టర్నోవర్ పెంచి డిసిప్లిన్ చేసి లాభాలు పెంచి కంపెనీ నష్టాలు తగ్గించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డివిడెండ్ కూడా ఇస్తూ 83 కోట్ల రూపాయలు వెళ్ళిస్తే దసరా దీపావళి కలిపి సింగరేణి కార్మికులకి అక్టోబర్లో నవంబర్లో మేము ఇవ్వబోయేది 1,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. 1,000 కోట్ల రూపాయలు, 1,000 crores వీఆర్ గోయింగ్ టు డిస్ట్రిబ్యూట్. టీడీపీ హయాంలో డిపెండెంట్ ఉద్యోగాలు ఊడగొట్టేసిన అధ్యక్ష. కాంగ్రెస్ హయాంలో దాన్ని పునరుద్ధరించలే కొనసాగించిన వీళ్ళు కూడా. గని ప్రమాదంలో కార్మికులు చచ్చిపోతే 1,00,000 రూపాయలు ముఖాన పడేసిన అధ్యక్ష. ఇలా బీఆర్ఎస్ గవర్నమెంట్ 10,00,000 రూపాయలు ఇస్తా ఉంది. డిపెండెంట్ ఉద్యోగం తీసుకోకపోతే 25,00,000 రూపాయల ప్యాకేజ్ ఇస్తా ఉన్నాం. సింగరేణి కార్మికులు ఇండ్లు కట్టుకుంటామంటే వడ్డీ లేనటువంటి 10,00,000 రూపాయల రుణం సౌకర్యం కల్పిస్తా ఉన్నాం. సింగరేణి జాగాలలో సింగరేణి కార్మికులే కాదు అధ్యక్ష, పేదలు, గడ్డం తీసుకునే వాళ్ళు, బట్టలు ఉతికే వాళ్ళు, అనేక రకాల పేద వాళ్ళు వచ్చి సింగరేణి జాగాలలో గుడిసెలేసుకుంటే మీరు దాంట్లో ఇవ్వాలి ఇయ్యలేదు. కానీ మేము జీవో 76 ద్వారా 20,000 మందికి పట్టాలు ఇచ్చి ఆదుకున్నాం అధ్యక్ష. ఈ రకంగా సింగరేణి మీద మీ నుంచి మేము నేర్చుకునే అవసరం లేదు. ఇది మేము సాధించిన ప్రగతి సింగరేణిలో, అది ఎవరిని అడిగినా ఒకరు చెప్తారు. ఆ రకంగా ముందు పోతుంది అధ్యక్ష. నిన్న మంత్రి రామారావు ఇన్ఫ్రాలో మాట్లాడుతూ ఐటీ మీద, ఇండస్ట్రీ మీద చాలా విషయాలు చెప్పినారు. నేను ఎక్కువగా దానికి చరిత్ర చరణను చేయను. కానీ ఈ ఫలితాలు, నిన్న మంత్రి వివరించిన ఫలితాలు, 251,000 కోట్లు ప్రాక్టికల్గా తెలంగాణకు వచ్చిన పెట్టుబడులు, తద్వారా స్థాపించబడిన 20,00,000 పరిశ్రమలు, అందులో 17,21,000 మందికి దొరికిన ఉద్యోగాలు, ఇవన్నీ వట్టిగానే అయితే అధ్యక్ష, తమాషా చేస్తే అయితాయా, చెక్కలు గింతలు పెడితే అయితాయా? కాంగ్రెస్ హయాంలో ఐటీ రంగం అధ్యక్ష, ఆ టైంలో ఉద్యోగుల సంఖ్య కేవలం 3 లక్షలు. ఈ 9.5 ఏళ్లలో రాష్ట్రంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 9,15,000 అధ్యక్ష. అంటే మీరు మీ 40 ఏళ్ల 50 ఏళ్ల పరిపాలన, చంద్రబాబు నాయుడు పరిపాలన ఇవన్నీ కలిపితే 3 లక్షలుంటే, మా 9.5 ఏళ్ల పరిపాలనలో 615,000 మంది ఉద్యోగులను చేర్చి టుడే టోటల్ నెంబర్ ఆఫ్ ఐటీ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్ ఈజ్ 9,15,000. అదేవిధంగా సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ అధ్యక్ష, వీళ్ళు మాకు అధికారం అప్పచెప్పినాడు, 57,258 క్రోర్స్ అధ్యక్ష. ఈరోజు మా హయాంలో 2,47,275 క్రోర్స్
సాఫ్ట్వేర్స్ ఎక్స్పోర్ట్స్ అయితే ఉన్నాయి ఈ రంగంలో ఇంకా దూసుకొని పోతా ఉన్నాం ఈ ఒక్క మాట నేను ఎందుకు చెప్తున్నాను అధ్యక్ష దీనికి ఒక నిబద్ధత కావాలి క్రమశిక్షణ కావాలి దోపిడీ బంద్ కావాలి లంచాలు తీసుకోవద్దు అన్న ఆశించది ఎటువర్తట్టు అప్పుడే సాధ్యమైంది టిఎస్ ఐపాస్ దిచ్చినాం పారదర్శక విధానం తద్వారా పరిశ్రమలు పెరుగుతున్నాయి టిఎస్ బి పాస్ దిచ్చినాం ఇటీవల జైన సంఘానికి జాగా ఇస్తే వాళ్ళు వచ్చినప్పుడు ఒక జైన పెద్దమని చెప్తానండి అధ్యక్ష సార్ మీరు తెచ్చిన టిఎస్ బి పాస్ ఎంత బ్రహ్మాండంగా ఉందంటే నాకు ఒక్కడే కొడుకున్నాడు 11 వెంచర్లు చేసుకుంటున్నా ఇద్దరు కొడుకులు ఉంటే 20 వెంచర్లు చేసుకుందంటి అంత అవకాశం ఉంది హైదరాబాద్ అని చెప్తా ఉన్నాడు నాలా ట్యాక్స్ రద్దు చేసి మీ హయాంలో ఉన్న 10% తీసేసి ఓన్లీ 2% 3% చేసి టిఎస్ బి పాస్ తెచ్చి ఆన్లైన్ అప్లై చేస్తే ఆన్లైన్ దొరుకుతా ఉంది అధ్యక్ష యు అప్లై ఆన్లైన్ ఆయన అన్న జైన్ పెద్ద మనిషి టిఎస్ బి పాస్ బాగుందా పర్మిషన్లు ఆన్లైన్ వస్తున్నాయంటే ఆయన ఏం చెప్పినాడు స్ట్రేట్గా మా తప్పు ఉంటే తప్ప ఆగుతలేవు సార్ అని చెప్పినారు మా మిస్టేక్ మా అప్లికేషన్ మిస్టేక్ ఉంటే తప్ప ఆగుతలేవు మీరు చెప్పింది చెప్పినట్టు వస్తున్నది ఇంటైర్ ఇండియాలో వరల్డ్ లెవెల్లో కంపెనీ చేసే స్థాయికి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పెరుగుతూ ఉంది ఎట్లా పెరుగుతుంది అధ్యక్ష లక్షలాది మంది పొట్టబోసుకుంటా ఉన్నారు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి 50, 60, 70 అంతస్తుల బిల్డింగ్లు వస్తూ ఉన్నాయి బాంబే తర్వాత సెకండ్ స్కై లైన్ ఎక్కడుంది ఇండియాలో హైదరాబాద్లో ఉంది అనే పేరు వస్తూ ఉంది షార్ట్ పీరియడ్లో వీ మేక్ క్రాస్ ఈవెన్ ముంబై ఆల్సో ఆ రకంగా ముందు పోతూ ఉన్నాం ఆ రకంగా ఇవన్నీ కూడా జరిగినాయి అధ్యక్ష ఇవన్నీ బట్టిగానే మాటలు చెప్తే కథలు చెప్తే పిట్ట కథలు చెప్తే కాలే అధ్యక్ష కఠోరమైన పరిశ్రమ కఠోరమైన డిసిప్లిన్ కడుపు నోరు కట్టుకొని పనిచేస్తే జరిగినటువంటి రాత్రి మొబైల్ పనిచేస్తే జరిగినటువంటి తప్ప ఒక కొత్తగా పుట్టిన పసికూనను ఎంత జాగ్రత్తగా పెంచానో ఎంత జాగ్రత్తగా సాధారణో అట్లా సాధితేనే వచ్చినాయి తప్ప ఆశామాసి కబుర్లు కాదు నేను ఈ సందర్భంగా మా ఫైనాన్స్ సెక్రటరీ రామచంద్రరావు గారికి స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఉన్నారు నాతో పాటు పనిచేసిన ప్రస్తుత సిఎస్ గారు కావచ్చు ఇంతకుముందు అందరు సిఎస్లకు కావచ్చు ఇతర సెక్రటరీలకు కావచ్చు స్పెషల్గా రామకృష్ణరావు గారు కావచ్చు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా తెలంగాణ యొక్క ఫిస్కల్ ప్రూడెన్స్ తెలంగాణ ఆర్థిక సౌష్ఠవాన్ని తెలంగాణ ఆర్థిక క్రమశిక్షణను కేంద్రం ఎన్ని ఆటంకాలు కల్పించినా ఎఫ్ఆర్బిఎం కోతలు విధించిన నిధుల విడుదలలో జాప్యం చేసిన దుర్మార్గాలు చేసినా కూడా తట్టుకొని నిలబెట్టినటువంటి గొప్ప వ్యక్తిమైన రామచంద్రరావు గారు వారి సేవలు ఎప్పటికి సదా మేము గుర్తుంచుతాం అనుకుంటాడుగా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇక ముగింపు నేను చెప్పే ముందు నాలుగు మాటలు చెప్పాలా అక్బర్ సాబ్ కా దో చార్ చీజే తే మే ఆప్కో బతా రహా హూం అక్బర్ జీ జో ఆప్నే కహా ఆప్నే జో ముతాలిబా కియా మౌజన్ ఇమామ్ కే వాస్తే మౌజన్ ఇమామ్ కో ఆల్రెడీ 10,000 లోగోం కో దే రహే హైం అభీ మైనే హమారే సెక్రటరీ భూపాల్ రెడ్డి సాబ్ సే మాలూమ్ కియా తో 7,000 అప్లికేషన్ హమారే పాస్ పెండింగ్ హై మే ఖుష్ఖబరీ దే రహా హూం ఆప్కో కల్ శామ్ కే అందరి ఉన్కో ఆర్డర్ దే రహే పూరే 7,000 కల్ శామ్ కే అందర్ జీవో నికల్ జాయేగా ఓ పూరే 7,000 లోగోం కో భీ జైసా అర్చక సమాఖ్య కే లియే హిందూ దేవల్ మే కియే తే ఉసీ తరహ సే యహాం పే భీ సభీ లోగోం కో మిలేగా ఔర్ జహాన్ తక్ కబ్రస్తాన్ కా సవాల్ హై కుచ్ మాత్ర మే ఆప్కో మున్సిపల్ మినిస్టర్ నే దిలాయా హై లేకిన్ వో బస్ నహీ హో రహా హై మైనే ఆర్డర్ దియా హై ఏక్ 125 ఎకర్ ఆప్కో దేనే కే లియే బిల్కుల్ మేడ్చల్ మల్కాజిగిరి జిలే మే కుచ్ గావ్ మే దో చార్ గావ్ మే 125 ఎకర్ కి అరాజీ మిలా ఔర్ రంగారెడ్డి జిల్లే మే 112 ఎకర్ కా మిలా తో ఇస్మే సే ఏక్ 125 ఎకర్ కల్ శామ్ తక్ ఆప్కో జీవో మిల్ జాయేగా మే ఆప్సే గుజారిష్ కర్తా హూం రిక్వెస్ట్ కర్తా హూం కి ఆప్ కల్ రెవెన్యూ సెక్రటరీ నవీన్ మిట్టల్ సాహబ్ సే మిల్కే జో జగా ఆప్ పసంద్ కర్తే చౌ తరఫ్ లే లీజియే కిసి జగా 10 ఎకర్ కిసి జగా 25 ఎకర్ జహాన్ జహాన్ లేనా హై కల్ ఆప్ ఫైనల్ కర్ దియే తో కల్ శామ్ కే అందర్ జమీన్ అలాట్ కర్తే హువే వో జీవో భీ ఆప్కే హాత్ ఆ జాయేగా ఉస్ తరీకే సే వో భీ కామ్ ఖతమ్ హో జాయేగా ఔర్ దూసరే దో చార్ మసాయిల్ ఆప్ జో బోలే తే వో బిల్కుల్ ఉస్సే మే సహమత్ హూం జో స్కాలర్షిప్స్ హై టైమ్ పే ఆనా చాహియే ఔర్ కుచ్ మాత్ర మే బజెట్ బడానే కే భీ జిక్ర కియా ఆప్ దో చార్ జగా మైనే నోట్ కర్ లియా హై ఉస్ పే బిల్కుల్ ముకమ్మిల్ తౌర్ పర్ మే గౌర్ కరుంగా ఆప్కో ఇతల్లా భీ దూ దూంగా ఇతనా కహతే హువే మే అప్నీ బాత్ ఖతమ్ కర్తా హూం ఐటీ మే ఐటీ కా జో హమారే పహాడీ షరీఫ్ కే జమీన్ హై ये आपको वक्फ जमीन के बारे में कई लोगों को जानकारी नहीं रहता लेकिन मैं जानता हूँ वक्फ मीन्स डोनेशन वक्फ उर्दू वर्ड है
उसका असली मीनिंग है डोनेशन। डोनेशन यानी बड़े लोग, जो हमारे पुराने लोग थे, हमारे जागीरदार, जमींदार, राजा महाराजा जो भी थे, उसमें हिंदू भी थे, मुसलमान भी थे, सब किस्म के लोग थे। मुसलमान जागीरदार ज्यादा थे, उन्होंने हजारों एकड़ जमीन वक्फ में दे दिया। किस लिए दिया? मेरे अंदर इन्हें वक्फ पंडित ने अर्धम थी। किस लिए दिया वो जमीन? उसको एक मनशाय वक्फ बोल के भी रहता, मनशाय वक्फ यानी पर्पस ऑफ डोनेशन। किस लिए दिया गया? कुछ लोगों ने दवाखाना बनाने के लिए दिया ताकि लोगों के सुविधा हो, कुछ लोगों ने और ये स्कूल बनाने के लिए दिया ताकि बच्चों को तालीम मिले, ऐसे कई तरीके से कई वेलफेयर एक्टिविटी के लिए दिए। तो हमारे पास भी मनशाय वक्त में कई किस्म के है। आपने पहाड़ी शरीफ दरगाह के जो जमीनात है वहां पे एक आईटी टावर लाने का आपने किया, मैंने अभी इंफॉर्मेशन टेक्नोलॉजी मिनिस्टर से बात किया, उसको जल्द ही अमल में लाएंगे और आप दोनों जाके संगे बुनियाद रखिए, मुझे बहुत खुशी होगी। और दूसरा भी एक अच्छी बात आपने कहा, ग्रुप टू एग्जाम के बारे में आप याद कर रहे थे। हमने बोला है चीफ सेक्रेटरी साहब को कि ये जब शुरुआत में मैं बोला था, मैं बात तेलुगु में बोलता हूँ, आप ट्रांसलेशन लगाए तो अच्छा है, सभी लोग भी सुनेंगे। जब 1,00,000 एम्प्लॉयमेंट का मैंने ऐलान किया था, ఆ టైంలో చెప్పినాం రిక్రూట్మెంట్ స్టాగర్డ్గా చేయండి, దశల వారీగా ఒకదానిలో అవకాశం పోయినండి, మళ్ళీ ఒకదానిలో పరిశీలించే అవకాశం వస్తుంది, ఆ విధంగా చేయమని చెప్పినాం, ఆ విధంగానే చేస్తూ ఉన్నారు మీరు. గ్రూప్ టూతో పాటు గురుకుల విద్య కానీ మరొకటి కానీ మీరు ఒక 5,000 చదివినారు, అవి అవన్నీ ఉన్నాయని చెప్పినారు. నేను మధ్యలో ఇతర సభ్యులు మాట్లాడినప్పుడు వెళ్ళి చీఫ్ సెక్రటరీ గారితో ఎంక్వైరీ చేసినాను, ఆల్రెడీ అనౌన్స్ అని చేయడం బాగోదు కానీ కొన్ని విభజన చేసి గ్రూప్ టూ ఒకవేళ కంటిన్యూ అయినా మిగతా వాటిని పోస్ట్పోన్ చేసి తప్పకుండా స్పెల్స్ వైజ్ రిక్రూట్మెంట్ అయ్యేటట్టు తీసుకోమని చెప్పి చెప్పినాం చీఫ్ సెక్రటరీ గారికి. వారు ఉన్నతాధికారులు అందరూ మిలిచి మాట్లాడి ఏ రకమైన చర్యలు తీసుకోవాలని మీకు ఇంటిమేషన్ కూడా ఇస్తారు. దే విల్ ఇన్ఫార్మ్ యూ ఆల్సో యాజ్ ఎ ఫ్లోర్ లీడర్ ఆఫ్ ద హౌస్ ద చీఫ్ సెక్రటరీ విల్ ఇన్ఫార్మ్ యూ రిగార్డింగ్ ది స్టాగరేషన్ అరేంజ్మెంట్ కా పూరా ఆప్కు బతా దేంగే, ఉస్పే భీ హమ్ కదమ్ ఉఠాయేంగే. ముగింపు అధ్యక్ష, ఇక కాంగ్రెస్ పాలనలో పల్లెలు ఏ విధంగా ఉండే, పట్టణాలు ఏ విధంగా ఉండే, నిన్న ఇన్ఫ్రాలోనే రామారావు గారు చెప్పినారు, మీదేమో చెట్లు నరికిన చరిత్ర, మాది చెట్లు నాటుతున్న చరిత్ర. మీరు పేదరికం పెంచినరు, మేము పేదరికాన్ని నిర్మూలిస్తూ ఉన్నాం. నీతి ఆయోగ్ నివేదిక, తాజా నివేదిక ఈ విషయాన్ని స్పష్టంగా చూపెడతా ఉంది. ఇండికేటర్స్లో మీరు దయచేసి ఆ నివేదిక చదువుకోండి, కావాలంటే మీకు పంపిస్తాం. మీకు ఇబ్బంది కనుకున్నట్టయితే మీ వెనకనే బీజేపీ మిత్రులను వాళ్ళనిగా ఇస్తారు, తీసుకొని చూడండి. మీ హయాంలో ఎండిన భూములు, మా హయాంలో పండుతున్న భూములు, మీ హయాంలో రాష్ట్రం నుండి వలసలు, మీ కాంగ్రెస్ పార్టీ హయాంలో రాష్ట్రం నుండి వేల లక్షల సంఖ్యలో వలసలు, మా హయాంలో 14 రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలసలు, మీ హయాంలో ఎడతెగని కరెంటు కోతలు, మా హయాంలో ఎటు చూసినా వరి చేనుల కోతలు, మీ హయాంలో తాంబాలాల వంటి చెరువులు, మా హయాంలో గంగాలాల లాంటి చెరువులు, మీ పాలనలో దుమ్మురేగినటువంటి వాగులు నదులు, మా పాలనలో అవి నేడు సజీవ జలధారలు. మీరు బాగా చెప్పేటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో మొత్తం సంక్షోభం, ఈరోజు మా పాలనలో మా చిన్న పార్టీ ఆధ్వర్యంలో ప్రజల సంక్షేమం. అధ్యక్ష, ఈ తెలంగాణ సాధన తదనంతర పరిణామం అనేది చిన్న విషయం కాదు. ఇంత వివరంగా నాకు చెప్పేటువంటి అవకాశం కల్పించిన తమరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను విరమిస్తాను అధ్యక్ష.